హల్లెలూయా హల్లెలూయా కూడి వచ్చిన మీ అందరికీ కూడా పరిశుద్ధమైనటువంటి క్రీస్తు యేసు నామములో శుభాభివందనాలు ప్రకటిస్తా ఉన్నా. చాలా ప్రతికూలమైనటువంటి వాతావరణం ఈ రోజున ఈ సమయంలో ఇలా నిలుస్తానని కూడా అనుకోలేదు. వాస్తవానికి ఆ గాలి కావచ్చు, ఆ వర్షపాతం కావచ్చు, నిజంగా చాలా చాలా భయాన్ని కలుగు చేసిందని అంటాను. నిజంగా ఇప్పుడు అయ్యగారు రామారావు గారు చెప్తా ఉన్నారు, చాలా పవర్ఫుల్స్ అన్నీ పడిపోయినాయి అంటే, కరెంట్ స్తంభాలు పడిపోయినాయి అంటే, పెద్ద పెద్ద చెట్లన్నీ కూడా కూలిపోయినాయి అంటే, కానీ మరి చాలా అల్పమైనటువంటి ఈ ఎక్విప్మెంట్ ఇంకెలా ఉందంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. పెద్ద పెద్ద చెట్లే పడిపోయినాయి, పెద్ద పెద్ద పవర్ఫుల్సే పడిపోయినాయి, అల్పమైనవి, చాలా బలహీనమైనటువంటి కొన్ని ఇంకనూ కూడా ఇలాగ సురక్షితంగా ఉన్నదంటే అది కేవలం దేవుని యొక్క కృపే తప్ప మరొక కారణమైతే లేదు. హల్లెలూయా. అందులో సందేహం అయితే ఏది లేదు. ఆత్మతో నడిపించబడేటువంటి పరిచర్ని కానీ పనిని కానీ ఏ శక్తి కానీ వ్యక్తి కానీ ఎప్పటికీ ఎన్నటికీ కూడా ఆపలేదు. హల్లెలూయా. చాలా సంతోషిస్తున్నాను. సమయం అయితే ఎప్పుడు కంటే కూడా కొంచెం ఎక్కువైపోయింది. అందుని బట్టి కొంచెం విచారాన్ని కూడా వ్యక్తపరుస్తున్నాను. మన మధ్యన ఉన్నటువంటి చిన్న గారు ఒకసారి స్టేజ్ మీదకి వచ్చి ప్రార్థన మూలంగా కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా నేనైతే కోరుతున్నాను. ఆలస్యం అయిపోయింది, దయచేసి గమనించాలి. చిన్న గారు స్టేజ్ మీదకి వచ్చి ప్రార్థన మూలంగా కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా నేనైతే కోరుతాను. పరిశుద్ధుడు అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రి సమయంలో ప్రభా ఈ యొక్క మరి మీటింగ్ విషయంలో మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రభా మిమ్మల్ని స్తుతించుకుని మహింపరచుకునే గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచారు, మీకు వందనాలు తండ్రి. మీటింగ్ని ఈ విధంగా జరిపిస్తున్నారంటే కేవలం మీ ఉచితమైన కృపని మేము నమ్ముచున్నాం తండ్రి. ఈ యొక్క సభలో మీ ఆత్మ నడిపింపుని మెండుగా దయచండి. మీ పరిశుద్ధాత్మ శక్తితో ప్రభా ఇప్పుడు ప్రసంగించినటువంటి మీ కుమారుని బలంగా వాడుకోండి, మీ ఆత్మతో నింపి నడిపించండి, మీ అభిషేకాన్ని ఇవ్వండి ప్రభా. మాకు అందరికీ కావాల్సినటువంటి వర్తమానాన్ని మీ కుమారుని ద్వారా మాకు అనుగ్రహింపచేయమని అడుగుతున్నాను తండ్రి. సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోండి. సాతాను అనేకమైనటువంటి ప్రభా మరి తంత్రములను ఉపయోగించి ఈ మీటింగ్ని ప్రభా మరి జరగకుండా చేయాలని అనుకుంటుంది, కానీ ప్రభా మీ శక్తి గొప్పది, మీ తలంపులు గొప్పవి ప్రభా, మీ ఆలోచన గొప్పది, మీ ఉద్దేశాన్ని ఈ విధంగా నెరవేరుస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవా మరి సమయంలో ప్రభా వాతావరణం మీ స్వాధీనంలో ఉంచుకుని ఎటువంటి గాలి కానీ వర్షం కానీ రాకుండా కాపాడండి. మీటింగ్ అంతా కూడా జయకరంగా జరిగించి మీరే మహిమ పొందుతారని మా ప్రభువును మీ ప్రియ కుమారుడని నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మిక్కిలిగా నేను దేవుని స్తుతిస్తున్నాను. సువార్త గాయకులు యవన దశలో వాడబడుతున్నటువంటి కుమారుడు బాలు చక్కని పాటలతో ఇలా మనందరినీ కూడా ఉత్తేజపరచడానికి ఇష్టపడుతూ ఉన్నారు. కనుక దయచేసి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధపడి ఆత్మలో లీనమవుతూ ఆత్మతో సత్యముతో ఆరాధించే వారిగా ఉండాలని మరొకసారి హృదయపూర్వకమైన రీతిలో తెలియజేస్తా ఉన్నా. ఇంత చక్కటి సమయంలో దేవుణ్ణి మహింపరచడానికి మరి మీతో పాటు దేవుని గణపరచడానికి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన దేవాది దేవునికి, అలాగే హేమనందికి, మరియు దేవుని గొర్రెపిల్ల సంఘ సభ్యులందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నానండి. మరి కొన్ని పాటలు పాడి దేవుని మహింపరుదాం. మన్నాను కురిపించితివే యెహోషువా ప్రార్థించగా, సూర్య చంద్రుల నాపితివే. చెప్పలు కొడుతూ దేవుని మాట మహింపరతమే.
నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యేసయ్య నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, మోషే ప్రార్థించగా చంద్రుల నాపితివే, యెహోషువా ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివే. యెహోవని నామము ఎంతో బలమైనది, పార్థం ప్రతివా ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవని నామము నీ ప్రజల పక్షంబుగా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షంబుగా భయమేమీ లేకుండిరి, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. యెహోవని నామము ఎంతో బలమైనది, చెరసాలలో వేసిన పాటలతో ప్రార్థించగా, చెరసాల వృద్ధాలయే పాటలతో ప్రార్థించగా, చెరసాల వృద్ధాలయే. యెహోవని నామము సంతోషముగా వెళ్ళి, సింహాల బోనైనాను సంతోషముగా వెళ్ళి, ప్రార్థించిన వెంటనే రక్షించి ప్రార్థించిన వెంటనే
రక్షించే నీ హస్తము యెహోవా నామము ప్రకాశించుచున్నది నిన్ను నీవు తేజరిల్లు ప్రభువు కొరకు ప్రకాశించుము నిన్ను నీవు తేజరిల్లు కొరకు ప్రకాశించుము యెహోవా మహిమ నీ మీద ఉదయించెను తేజరిల్లుము నీకు వెలుగు వచ్చును చున్నది జీవవాక్యము చేబూని జ్యోతి వలెలెమ్ము చూడుము భూమి మీద చీకటి కమ్ముచున్నది జీవవాక్యము చేబూని జ్యోతి వలెలెమ్ము జనములుని వెలుగునకు పరుగిడి వచ్చెదరు రాజులుని ఉదయకాంతికి వరపడి వచ్చెదరు జనములుని వెలుగునకు పరుగిడి వచ్చెదరు రాజులుని ఉదయకాంతికి వరపడి వచ్చెదరు నిమ్ము నీవు తేజరిల్లుము ప్రభువు కొరకు ప్రకాశించుము నిమ్ము నీవు తేజరిల్లుము ప్రభువు కొరకు ప్రకాశించుము యెహోవా మహిమ చప్పట్లు కొడుతూ ఆయన సన్నిధిని అనుభవితమండి. ఒంటరి అయిన వాడు 1000 మంది అగును
ఎన్నికలేనివాడు బలమైనట్టి జనమగును ప్రభువే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖ దినములు సమాప్తమగునని ప్రభువే సెలవిచ్చెను ప్రభువే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖ దినములు సమాప్తమగునని ప్రభువే సెలవిచ్చెను నిమ్ము నీవు తేజరిల్లుము ప్రభువు కొరకు ప్రకాశించుము నిమ్ము నీవు తేజరిల్లుము ప్రభువు కొరకు ప్రకాశించుము యెహోవా మహిమ నీ మీద ఉదయించెను తేజరిల్లుము నీకు వెలుగు వచ్చెను ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది నిమ్ము నీవు తేజరిల్లుము ప్రభువు కొరకు ప్రకాశించుము నిమ్ము నీవు తేజరిల్లుము ప్రభువు కొరకు ప్రకాశించుము నిమ్ము నీవు తేజరిల్లుము ప్రభువు కొరకు ప్రకాశించుము నిమ్ము నీవు తేజరిల్లుము ప్రభువు కొరకు ప్రకాశించుము. అందరికి వచ్చిన పాట రాజా నీ సన్నిధిలో ఉంటాను అనే పాట పాడి దేవుని మహింపర్దామండి. జయము జయము రా సిలువ రక్తమే జయము జయము రా ధైర్యాన్ని శౌర్యాన్ని నింపెనురా తన పక్షము నిలబడిన గెలుపు నిదేరా ధైర్యాన్ని శౌర్యాన్ని పక్షం నిలబడిన గెలుపు నిదేరా
పరలోక రాజ్యం ఎంతమంది వెళ్ళాలని ఆశగా ఉంది, ఆయన సన్నిధిలో నేను ఉంటాను అనే ఆశ ఎవరికి ఉంది? సో అందరూ ఉత్సాహంగా పాడదాం, రాజా నీ సన్నిధిలో నేను ఉంటాను అందరికి వచ్చిన పాట. సో అనుభవంతో పాడదాం, ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా ఆత్మతో ఆరాధిద్దాం, ప్రతి ఒక్కరూ చెప్పలు కొడుతూ. బ్రతికేస్తానయ్యా, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతికాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతికాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ప్రతి ఒక్కరిని చెప్పలు కొడదామండి, నీ సన్నిధానంలో
సంపూర్ణ సంతోషం ఉన్నదయ్యా. నిన్ను ఆరాధించుకునే విలువైన అవకాశం నాకు ఇచ్చే వేసే అంటూ ప్రతి ఒక్కరం ఎవ్వరు సిగ్గుపడద్దండి. సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును, నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా. పాడదాం. నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, సారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పిపట్టిన, ఒంటరి వాడే 1000 మంది అన్నావయ్యా, నేనున్నాను అని భయపడుకొని వాగ్దానం చేసిన యేసయ్య అంటూ ఆయన నామాన్ని కనపడతాం. నన్ను విసిగించిన మనుషులెల్లారు నన్ను తప్పు పట్టిన, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లారు నన్ను తప్పు పట్టిన, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, సారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా,
మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. మనందరినీ కూడా ఉత్తేజపరిచినటువంటి సహోదరుడు బాలు మట్టి మిక్కిలిగా నేను దేవుని స్తుతిస్తున్నాను. ఎప్పుడా ఎప్పుడా అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి రాకనే వచ్చారు. ప్రత్యేకంగా తెలియజేయక్కర్లేదు, ప్రత్యేకమైన పరిచయాలు కూడా అవసరం లేదని అంటాను. చాలా చాలా బలమైన రీతిలో దేవుని చేతులు విరివిగా వాడబడుతున్నటువంటి గొప్ప సువార్త గాయకులు సునీల్ గారి గురించి తెలియనటువంటి వారు అంటూ కూడా ఎవరు కూడా లేరంటాను. నాకు ఇష్టమైనటువంటి, నేను ఎక్కువగా ప్రేమించేటువంటి సువార్త గాయకుల్లో ఒక గాయకులు సునీల్ అన్నయ్య. ఈ పరిచయం ఇది ఇప్పుడు లేకపోతే 2 రోజుల క్రితమేమో ఏర్పడింది కాదు, కానీ ఆత్మీ తండ్రి గారు ఉన్న సమయం నుంచి కూడా, ఆయన పరిచయంలో కొనసాగుతున్నటువంటి సమయం నుంచి కూడా అయ్యగారికి సునీల్ అన్నయ్యకి మంచి పరిచయం ఉంది. నీకు మాట చెప్పి నేను అన్నయ్యకి నేను మైక్ ఇవ్వడానికి ఇష్టపడతాను అన్నాను. సునీల్ అన్నయ్యకి మా కుటుంబంకి ఉన్నటువంటి సన్నిహిత సంబంధం ఎంత అద్భుతమైన రీతిలో ఏంటంటే, సునీల్ అన్నయ్య ఇక్కడున్న చర్చ్ దగ్గరికి వచ్చి ఆత్మీ తండ్రి గారి దగ్గర ప్రార్థన చేయించుకుని వెళ్తూ ఉండేవారంట. అది నాకు రీసెంట్గా అమ్మ చెప్తేనే నాకు కూడా తెలిసింది. మీరు నమ్మండి నమ్మకపోండి, చాలా సన్నిహితమైనటువంటి కుటుంబంలో ఉన్నటువంటి పెరిగినటువంటి కుటుంబం. అందులో తాతయ్య గారు కూడా ఎక్కువగా ప్రేమించేవారంట సునీల్ గారిని, చాలా 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 ఎక్కువగా ప్రేమించేవారంట. ఎందుకు అంత ఇష్టపడేవారో నాకు కూడా తెలియదురా అని చెప్పి మా అమ్మగారు రీసెంట్గా చెప్తా ఉన్నారు. చాలా ప్రేమించేవారు సునీల్ గారిని, ఆయన యొక్క స్వరాన్ని బట్టే లేకపోతే ఆయన యొక్క మాట పలకరింపును బట్టే నాకైతే తెలియదు, కానీ చాలా చాలా ప్రేమించేవారు తండ్రి గారు అని చెప్పి అమ్మ కొన్ని అనుభవాలు పంచుకున్నప్పుడు నేను చాలా సంతోషమైతే పడ్డాను. చాలా చాలా సంతోషిస్తాను మనందరి మధ్యన కూడా ఇప్పుడు అంత గొప్ప గాయకులైనటువంటి సునీల్ గారు మన మధ్యన ఉండడం అనేది నిజంగా చాలా ఆశీర్వాదకరంగానే నేను భావిస్తూ ఉన్నాను. కనుక దయచేసి అందరూ కూడా ఒకసారి నిలుచొని చప్పట్లు కొడుతూ గొప్పగా వాడబడుతున్న విరివిగా వాడబడుతున్నటువంటి సువార్త గాయకులు సునీల్ గారిని వేదిక మీద ఆహ్వానించవలసిన నేను కోరదు. అందరూ కూడా గట్టిగా చేపలు కొడుదు, గట్టిగా చేపలు కొడుదు. అందరూ కూర్చుందామండి, అందరూ కూడా కూర్చుందాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా స్వరం ఎత్తి చెప్దామా, హల్లెలూయా. దేవుని యొక్క మహాకృపను బట్టి రాత్రికాల సమయంలో మీ మధ్యలో ఉండడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప ధన్యతను బట్టి నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రేమతో ఆహ్వానించిన సేవకులు, ప్రియమైన తమ్ముడు హేమన్ బాబు గారికి, వారి కుటుంబాన్ని అంతటి కూడా నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కూడూచిన మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తున్నాను. ఈ రాత్రి మీ మధ్యలో ఉండి దేవుని నామాన్ని స్తుతించగలిగే గొప్ప ధన్యత దేవుడు అనుగ్రహించారు. అందుని బట్టి దేవునికి మరొకసారి నేను స్తుతులు చెల్లిస్తూ, మరి చాలా అద్భుతమైన రీతిలో ఈ యొక్క సభలు జరుగుతున్నాయి. ఈ 3 దినాలు సభల కొరకు కూడా మేము ప్రార్థన చేస్తాం. మరి దేవుడు మంచి వాతావరణాన్ని మనకు అనుగ్రహించి ఈ రాత్రి మనందరం కూడా కలిసి ఈ స్థలంలో కూర్చుని దేవుని మహిమపరిచే గొప్ప ధన్యతను దేవుడు మనకు అనుగ్రహించారు. కనుక ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి వేసేనా మనకు మన మహిమ పరుద్దాం. ఎందుకంటే వాతావరణ పరిస్థితి అననుకూలంగా ఉన్నప్పటికీ కూడా దేవుడు మనకు ప్రతికూలతలు ఇచ్చి మంచి వాతావరణాన్ని మనకు అనుగ్రహించి ఈ రాత్రి మనం దేవుని స్తుతించే గొప్ప ధన్యతనిచ్చారు. మరి ముఖ్యంగా నేను చెప్పాలంటే, మరి పారసామల అయ్యగారి గురించి నేను చెప్పాలి. వారు నా చిన్నతనం నుంచి కూడా నాకు బాగా తెలుసు అయ్యగారితో. ఎందుకనంటే మా అమ్మమ్మ గారింటి ఎదురుగుండానే మా చర్చ్ ఉండేది. అయ్యగారు మరి ఆ చర్చ్కి వస్తూ ఉండేవారు. మా అమ్మమ్మ గారిది రామేశ్వరం,
మా అమ్మమ్మగారి ఇంటి ఎదురుగుండానే మరి బాప్టిస్ట్ చర్చ్ ఉండేది. ఆ చర్చిలో నా చిన్నతనం నుంచి కూడా నాకు తెలిసిన వయసునప్పటి నుంచి కూడా మరి అయ్యగారే అక్కడ ఉండి ఆ గ్రామాన్ని ఒక అనేక కుటుంబాలని దేవుళ్ళు దేవునిలోకి రాగలిగే గొప్ప ధన్యత ఆ గ్రామానికి దేవుడిచ్చారు. అందుని బట్టి నేను దేవునికి ఎన్నో వందనాలు తెలియజేస్తున్నాను. మా చిన్నతనంలో సండే స్కూల్కి కూడా పిల్లలు రాకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ పిల్లలందరూ కూడా తీసుకొచ్చి సండే స్కూల్లో అయ్యగారు కూర్చోబెట్టేవారు, అంత భక్తిలో పెంచేవారు. మరి ఉదయకాలమే వచ్చేసేవారు ఆ రామేశ్వరం అనే ఊరు. వచ్చి ఎవ్వరూ దేవుని సన్నిధికి రాకపోయినా ప్రతి ఇంటింటికి తిరిగి అమ్మ మీరు దేవుని సన్నిధికి రావాలి, దేవుని తెలుసుకోవాలి అని సేవకులు అనేకమైన కుటుంబాలను దేవునిలోకి ఉండడానికి దేవుడు కృప చూపించారు. ఈనాడు మరి రామేశ్వరం అంతా కూడా దేవుని నమ్ముకునే దేవుని స్తుతిస్తున్నారంటే మరి కొంత కారణం సేవకుల వల్లే అన్ని కుటుంబాలు దేవుడు మారడానికి కృప చూపించారు. గట్టిగా చప్పట్లు కొట్టేసే నామను మహిమపరుద్దాం. మరి అయ్యగారికి అంటే చాలా ఇష్టం, నన్ను బాగా ప్రేమించేవారు, మా కుటుంబాన్ని కూడా ప్రేమించేవారు. మరి మీ అందరికీ తెలుసు నా కోసం అయ్యగారు బాధపడిన రోజులు కూడా ఉన్నాయి, నన్ను ఎక్కువగా ప్రేమించిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకనంటే నాకు చిన్నతనం నుంచి కూడా ఈ పాటలు పాడడం అంటే నాకు చాలా ఇష్టం. అక్కడ చర్చిలో కూడా నేను ఎక్కువ పాటలు పాడుతూ ఉండేవాడిని. అయితే కొన్ని అననుకున్న పరిస్థితులు నా జీవితంలోకి ఎప్పుడైతే చోటు చేసుకున్నాయో ఆ పరిస్థితుల్లో నేను ఏం చేశానంటే దేవుణ్ణి విడిచిపెట్టేసి దేవునికి దూరంగా నేను జీవిస్తున్న తరుణంలో మరి నా కోసం ఎక్కువ ప్రార్థన చేస్తూ ఉండేవారు, నా కోసం ఎక్కువ బాధపడుతుండేవారు. ఎందుకనంటే నేను నాకున్నటువంటి పిచ్చి వల్ల ఒక సినిమా ప్రపంచానికి నేను అంకితమైపోయాను. కొన్ని సందర్భాలలో నా జీవితం ఎట్లా ఉండేదంటే ఇక్కడ చాలామంది సామర్లకోట్లో అనేక మంది కళాకారులు ఉన్నారు, వీళ్ళందరికీ తెలుసు చాలామందికి. ఎందుకనంటే ఈ కార్యక్రమాల ద్వారా బోల్డ్ డబ్బులు సంపాదించాలి, బోల్డ్ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని ఎన్నో కార్యక్రమాలు సినిమా ప్రపంచంలో చేస్తూ ఉండేవాళ్ళం. ఎందుకనంటే వాటికి వెళితే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అనేటువంటి ఒక ఆతృతతో ఆ కార్యక్రమంలో పాలు పంచుకుంటే ఉండేవాడిని. మరి ఆ సందర్భంలో దేవుడు ఒకనొక దినాన్ని నాతో మాట్లాడినప్పుడు ఆ పాత జీవితాన్ని అంతటిని కూడా విడిచిపెట్టేసి మరలా దేవుని సన్నిధిలో ఎదగడానికి దేవుని యొక్క స్వార్థ పరిచర్యలో ఇతిరీతిగా కొనసాగడానికి దేవుడు కృప చూపించారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అప్పటి నుండి కూడా మరి దేవుని యొక్క పరిచర్యలో వాడబడుతుండడం, మరి ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా నేను నా పేరు కోసం కాదు, డబ్బులు సంపాదించడం కోసం కాదు, కానీ బ్రతికితే దేవుని కొరకు బ్రతకాలి అని చెప్పేసి నా జీవితాన్ని మరలా దేవునికి నేను సమర్పించి ఇట్టిరీతిగా దేవుని స్వార్థ పరిచయం కొనసాగడానికి దేవుడిచ్చిన కృపను బట్టి మరొకసారి దేవుని నేను స్తుతులు చెల్లిస్తూ ఈ రాత్రి మీ మధ్యలో ఉండడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా నాకు మరి ఇక్కడ చాలామంది ఉన్నారు తెలిసిన వాళ్ళు, నేను ప్రత్యేకంగా తమ్ముడు చెప్పినట్లుగా నేనేమేం పరిచయం చేసుకోగలదు, చాలామందికి మీలో అందరూ తెలుసు. మరొకసారి ఇక్కడ కూడున్న మీ అందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైన వందనాలను తెలియజేస్తూ ఈ రాత్రి కొన్ని పాటలు మనం పాడుడు ద్వారా దేవుని నామాన్ని స్తుతిందాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. మరి అలాగే చక్కగా రామారావు గారికి అలాగే దైవ సేవకులు మన మధ్యన వారందరిని బట్టి నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చక్కటి సంగీతాన్ని వాయిస్తున్న తమ్ముళ్ళందరూ కూడా నాకు ప్రత్యేకమైన వందనాలు. తమ్ముడు ఉపేంద్రని బట్టి, అలాగే తమ్ముడు డేవిడ్ని బట్టి, ప్యాడ్స్ వాయిస్తున్న తమ్ముని బట్టి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు వాళ్ళకి తెలియజేస్తూ ఈ రాత్రి నేను రాసిన పాటలు, నేను పాడిన పాటల్లో కొన్ని పాటలు ఈ రాత్రి మనం పాడుతూ దేవుని నామాన్ని ఘనపరుద్దాం. ప్రతి ఒక్క మనిషిలోనూ కూడా ఏ కీడు మనకు సంభవించినా మనం తొందరగా కంగారు పడుతూ ఉంటాం కదా. ఎవరికైనా సరే నాకు ఇలాంటి కీడు సంభవించింది ఏంటి అని మనలోనే మనము చాలా ఆలోచనకు గురవుతూ ఉంటాం. కానీ కీడు వెనక మేలు దాగి ఉందని మనం ఎవరూ కూడా గుర్తించలేము. దేవునికి మహిమ కలుగును గాక. కీడు వస్తే నాకు ఈ కీడు ఎందుకు వచ్చిందబ్బా, నాకే ఎందుకు వచ్చిందబ్బా అని మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఆ కీడు సంభవించినప్పుడు మనం దేవుని పాదాల చెంత పడి ప్రార్థన చేయడం మర్చిపోతుంటాం కదా. నా జీవితంలో కూడా కొన్ని కొన్నిసార్లు నేను అలా చేసినవే, నాకే ఎందుకు వచ్చింది బాధ, నాకే ఎందుకు వచ్చింది కీడు అని నేను అనుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ దేవుని పాదాల చెంత మనం కూర్చుని ప్రార్థన చేస్తే ఎంత కీడు సంభవించిందో దానికి మించిన మేలు దేవుడు మన జీవితాల్లో మనకు అలుగు చేస్తాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. జరిగేదంతా ఎలలో నీ మంచికే, స్తుతించాలి ప్రభుని నిత్యము అందుకే.
శ్రమలలు సహితము సాగుము ముందుకి మేలిమి బంగారంలా నిన్ను మార్చేటందుకే అని పాట మనం పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. శ్రమలలో సహితము సాగుము ముందుకే మేలిమి బంగారంలా నిను మార్చేటందుకే. చెప్పండి కొడుకు దేవుని స్తుతిద్దాం. జరిగేదంతా ఇలలు నీ మంచికి స్తుతించాలి నిత్యము ప్రభుని అందుకే. జరిగేదంతా ఇలలు నీ మంచికి స్తుతించాలి నిత్యము ప్రభుని అందుకే. శ్రమలలో సహితము సాగుము ముందుకే మేలిమి బంగారంలా నిన్ను మార్చేటందుకే. శ్రమలలో సహితము సాగుము ముందుకే మేలిమి బంగారంలా నిన్ను మార్చేటందుకే. కీడు వెనుక మేలున్నదని జరిగేదంతా మంచికని స్వరమెత్తి స్తుతిగానము చేయుము. అన్ని వేళల ప్రభుని ఆరాధించుము స్వరమెత్తి స్తుతిగానము చేయుము. అన్ని వేళల ప్రభుని ఆరాధించుము. జరిగేదంతా ఇలలో నీ మంచికే స్తుతించాలి నిత్యము ప్రభుని అందుకే. జరిగేదంతా ఇలలో నీ మంచికే స్తుతించాలి నిత్యము ప్రభుని అందుకే.
నీవేలలా ప్రభుని ఆరాధించుము, స్వరమెత్తి స్తుతి గానము చేయుము. అన్ని వేళలా ప్రభుని ఆరాధించుము, జరిగేదంతా ఇలలు నీ మంచికే. స్తుతించాలి నిత్యము ప్రభుని అందుకే, జరిగేదంతా ఇలలు నీ మంచికే. స్తుతించాలి నిత్యము ప్రభుని అందుకే. సంభవించినప్పుడు ఎప్పుడైతే మన దేవుని పాదాల చెంత వేడి దేవుని ఎప్పుడైతే ప్రార్థిస్తామో కీడును మేలుగా మార్చే దేవుడు. నమ్మిన వారందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడదామా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరొక పాట పాడుతూ దేవుని స్తుతిందాం.
హస్తము చాపును నిను ధైర్యపరచును తన హస్తము చాపును నిను ధైర్యపరచును పిలిచిన దేవుడు నిన్ను మరువడెన్నడు ఆదరించును నిన్ను హత్తుకును పిలిచిన దేవుడు నిన్ను మరువడెన్నడు ఆదరించును నిన్ను హత్తుకును ధైర్యపరచును తన హస్తము చాపును నిను ధైర్యపరచును దిగులు లేదు చింత లేదు యేసు నీతో ఉన్నాడు మనతో ఉన్నాడు దిగులు లేదు చింత లేదు యేసు నీతో ఉన్నాడు మనతో పిలిచిన దేవుడు నిన్ను మరువడెన్నడు ఆదరించును నిన్ను హత్తుకును పిలిచిన దేవుడు నిన్ను మరువడెన్నడు ఆదరించును నిన్ను హత్తుకును
నీకు బలమునిచ్చును. దిగులు లేదు, చింత లేదు, యేసు నీతో ఉన్నాడు, మనతో ఉన్నాడు. దిగులు లేదు, చింత లేదు, యేసు నీతో ఉన్నాడు, మనతో ఉన్నాడు. పిలిచిన దేవుడు నిన్ను మరువడిన్నాడు, ఆదరించును నిన్ను హత్తుకును. పిలిచిన దేవుడు నిన్ను మరువడిన్నాడు, ఆదరించును నిన్ను హత్తుకును. ఒంటరితనములో ఓటమి వేళలో తన హస్తము చాపును నిన్ను ధైర్యపరచును. తన హస్తము చాపును నిన్ను ధైర్యపరచును. దిగులు లేదు, చింత లేదు, యేసు నీతో ఉన్నాడు, మనతో ఉన్నాడు. దిగులు లేదు, చింత లేదు, యేసు నీతో ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనతో దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొడుతున్నాను, మనందరం కూడా చప్పట్లు కొడుతూ పాట పాడదాం. నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా, నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా, నాలో ఉండేది నీ పాటే యేసయ్యా. ఈ పాట మనం పాడుతూ దేవుని ఘనపరుద్దాం. ఎంతమందికి ఈ పాట తెలుసు? ఒకసారి చెయ్యి చూపిస్తారు ఒకసారి. వెరీ గుడ్. అది మీకు తెలిసిందో లేదని నాకు డౌట్ వచ్చింది. మనందరం కూడా ఈ పాట పాడుతూ దేవుని నామాన్ని స్తుతిద్దాం. సంతోషంగా ఈ పాట మనం పాడుతూ దేవుని ఘనపరుద్దాం. నిత్యం నిలిచేది నీ ప్రేమే సయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే సయ్యా. నిత్యం నిలిచేది నీ ప్రేమే సయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే సయ్యా. నాతో ఉండేది నీ స్నేహమే సయ్యా, నాలో ఉండేది నీ పాటే సయ్యా. నాతో ఉండేది నీ స్నేహమే సయ్యా, నాలో ఉండేది నీ పాటే సయ్యా. నిత్యం నిలిచేది నీ ప్రేమే సయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే సయ్యా. నిత్యం నిలిచేది నీ ప్రేమే సయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే సయ్యా. మంటి పురుగునైనా నన్ను ఎన్నుకుంటివి, విలువలేని నా బ్రతుకునకు ప్రేమ పంచినావు.
మంటి పురుగునైనా నన్ను ఎన్నుకొంటివి విలువలేని నా బ్రతుకునకు ప్రేమ పంచినావు నీకెవరు సాటిరారయ్యా నీ కంటే లోకంలో ధనుడెవరేసయ్యా నీకెవరు సాటిరారయ్యా నీ కంటే లోకంలో ధనుడెవరేసయ్యా నిత్యం నిలిచేది నీ ప్రేమేసయ్యా నిలకడగా ఉండేది నీ మాటేసయ్యా నిత్యం నిలిచేది నీ ప్రేమేసయ్యా నిలకడగా ఉండేది నీ మాటేసయ్యా స్నేహాలన్నీ మోసమే కదా అలరించే అందాలన్నీ వ్యర్థమే కదా ఈ లోక స్నేహాలన్నీ మోసమే కదా అలరించే అందాలన్నీ వ్యర్థమే కదా నిజమైన స్నేహం నీదయ్యా నీ స్నేహం లేకుంటే నా బ్రతుకే వ్యర్థమయ్యా నిజమైన స్నేహం నీదయ్యా నీ స్నేహం లేకుంటే నా బ్రతుకే వ్యర్థమయ్యా నిత్యం నిలిచేది నీ ప్రేమేసయ్యా నిలకడగా ఉండేది నీ మాటేసయ్యా నిత్యం నిలిచేది నీ ప్రేమేసయ్యా నిలకడగా ఉండేది నీ మాటేసయ్యా నాతో ఉండేది నీ స్నేహం ఏసయ్యా నాలో ఉండేది నీ పాటేసయ్యా నాతో ఉండేది నీ స్నేహం ఏసయ్యా నాలో ఉండేది నీ పాటేసయ్యా పాడదాం నిత్యం నిలిచేది నీ ప్రేమేసయ్యా నిలకడగా ఉండేది నీ మాటేసయ్యా నిత్యం నిలిచేది నీ ప్రేమేసయ్యా నిలకడగా ఉండేది నీ మాటేసయ్యా దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి బిగ్గరగా చప్పట్లు కొట్టి వేసేనామని మనం కూడా మహిమ పరుద్దామా. రైజులకి బాలసుబ్రహ్మణ్యం గారు చాలా మంచి ఫ్రెండ్ అన్నమాట. బాలసుబ్రహ్మణ్యం గారు ఒకసారి ఫోన్ చేసి, నేను ఒక పాట పాడాను, అది ఏ సినిమాలో కూడా నాకు తెలియట్లేదు, ఎలా తెలుస్తుందంటే, అది తెలియాలంటే కాకినాడలో సునీల్ అనే అబ్బాయి ఉన్నాడరా, ఆ అబ్బాయికి అయితే తెలుస్తుందని నాకు ఫోన్ చేసి, అది ఏ సినిమాలో పాట అని చెప్పేసి వారు అడుగుతుండేవారు. అంత వారితో సాంగత్యం అట్లా ఉంటూ ఉండేది. ఎందుకనంటే హైదరాబాదు రవీంద్ర భారతిలో చాలామంది సినిమా డైరెక్టర్లు, సినిమా నిర్మాతలు వీళ్ళందరి మధ్యలో కూడా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉండేవాడిని. నా జీవితం ఎట్లా అయిపోయిందంటే, దేవుని విడిచిపెట్టేసి ప్రార్థన మర్చిపోయి, మరి నా చిన్నతనంలో దేవుడు అంటే చాలా ఇష్టం నాకు. అందరికంటే ముందు నేను బైబిల్ త్వరగా తీసేసేవాడిని. దైవ సేవకులు ఏదైనా వచనం చెప్తుంటే చాలా త్వరగా నేను తీసేవాన్ని అనమాట, కసేనమాట నాకు దేవుడు అంటే. కానీ నాకున్న పరిస్థితుల్లో నేను అంతటా దేవుని కూడా విడిచిపెట్టేసి ఒక నాకు టైంలో నేను దూరంగా వెళ్ళిపోయినప్పుడు, ఆ సినిమా ప్రపంచంలో నేను ఉంటున్నప్పుడు నేను కాకినాడలో ఒక ప్రోగ్రాం చేశాను. అదేంటంటే, ఒక్క ప్రోగ్రాము ఒక రోజున రెండు ప్రోగ్రాలు ఒప్పుకుని నేను సుమారుగా 100,000 రూపాయలకి ప్రోగ్రాం చేశాను. ఎందుకంటే ఇలా నిలబడి ఒక 3 గంటల సేపు పాడాలంటే
అప్పట్లో ఒక 12 సంవత్సరాల క్రితం 100,000 రూపాయలు తీసుకోవడం అంటే చాలా పెద్ద గొప్ప విషయం అది. నేను అలాంటి సమయంలో ఆ ప్రోగ్రాం చేసినప్పుడు ఆ డబ్బులు చేతితో పట్టుకుని కాకినాడలో నేను కాబట్టి 100,000 రూపాయలకు ప్రోగ్రాం చేయగలిగిననే ఒక ఆ విర్రవీగతనం నాలో వచ్చేసింది. ఎందుకంటే నాకు వచ్చిన పాటలు ఎవరికి రావు, ఏ సినిమా పాట పాడాలన్నా నేనే పాడాలి అనేటువంటి ఆ తపన నాలో ఎప్పుడైతే వచ్చిందో ఆ రాత్రి ఆ డబ్బులు నా జేబులో పెట్టుకుని బండి మీద ప్రయాణం చేస్తూ ఉంటుండగా ఇందాక వచ్చింది చూసారా వర్షం, అలాంటి గాలి తుఫాన్ లాంటిది ఆ మధ్యరాత్రిలో వచ్చింది. అర్ధరాత్రి 2:30 ప్రాంతంలో వచ్చినప్పుడు నాకు తెలియకుండా బండి మించి నేను స్కిడ్ అయిపోయి ఒక రాళ్ళు గుట్టను గుద్దేసి చాలా ఎత్తులో పడి కింద పడిపోయా. పడిపోయిన సందర్భంలో శరీరం అంతా గాయాలు, నా బండి ఒక చోట నేను ఒక చోట పడిపోయాను. ఒక రాళ్ళు గుట్ట మీద పడిపోయేసరికి రాళ్ళన్నీ శరీరంలో గుచ్చుకుపోయాయి. నా బాడీ అంతా కూడా రక్తపు మడుగులు మునిగిపోయి ఉన్నాను. నేను ఉంటున్న సందర్భంలో ఆ సమయంలో విడిచిపెట్టేసిన నా దేవుని నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. నా కాలు విరిగిందా, చేయి విరిగిపోయిందా, లేకపోతే తలకు దెబ్బ తగిలిందా, ఏం జరిగిందో నాకు తెలియదు. రక్తపు మడుగులో ఉన్నాను. సుమారు 4 గంటల వరకు కూడా అక్కడే ప్లేస్లో ఉండిపోయాను. నాకు సహాయం చేసేవారు కానీ ఎవ్వరూ లేరు. నేను ప్రార్థన చేసుకుని, ప్రభువా ఎలాగైనా సరే నా బండి నేను డ్రైవ్ చేసుకుంటూ నేను ఇంటికి వెళ్ళిపోవాలి అని అనుకుని ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడే నాకు శక్తినిచ్చి బలమునిచ్చి ఆ రాత్రి 4 గంటలకు నేను లేవడానికి దేవుడు సహాయం కలుగు చేశారు. దేవునికి మహిమ కలుగునుగాక. సుమారుగా నేను 2 నెలల పాటు బెడ్ మీదే ఉన్నాను. నడవలేని పరిస్థితి, ఏమి చేయలేని పరిస్థితి అన్నమాట. ఆ సమయంలో నేను ప్రార్థన చేసినప్పుడు నేను ఎప్పుడైతే దేవుని ప్రార్థించానో దేవుడు నా ప్రార్థన అంగీకరించి అలనాడు సౌలుని ఎలాగైతే దేవుడు పడగొట్టాడో అట్టి రీతిగా నన్ను కూడా పడగొట్టి, ప్రియమైన నా కుమారుడా నీవు నా పరిచర్యలోకి రావాలని చెప్పేసి దేవుడు నాతో ఒక రాత్రి మాట్లాడినప్పుడు నా సినిమా ప్రపంచాన్ని అంతటా కూడా నేను విడిచిపెట్టేశాను. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. నేను 1 నెలలో ఇంకొక నెల ఉందనగా నాకు చెన్నైలో ఒక మంచి ఆఫర్ వచ్చింది. అదేంటంటే మలయాళం డబ్బింగ్ సినిమాలన్నింటికి కూడా నేను పాటలు పాడి తెలుగులో డబ్బింగ్ నేను పాడేటట్లుగా నాకు కార్డు కూడా నేను చేయించారు. అది ఎవరో కాదు, మీ అందరికీ తెలుసు, ఒక సింగర్ రాము గారు అని ఉంటారు. ఆయనే డబ్బులు ఖర్చు పెట్టేసి నీవు ఈ ప్రాంతంలో ఉండడానికి వీలు కాదు, నిన్ను చెన్నై తీసుకెళ్ళిపోతానని చెప్పేసి వారు అడిగినప్పుడు నేను అది కూడా చేయించుకున్నాను. కానీ దేవుడు నాతో మాట్లాడినప్పుడు నా పేరు ప్రఖ్యాతులు డబ్బు అదంతా కూడా విడిచిపెట్టేసి ఈరోజు దేవునికి సాక్షిగా నిలబడడానికి దేవుడు కృపను చూపించారు. హల్లెలూయా. అప్పుడు నేను రాసిన పాటలో ఒక పాట, ప్రాణమున్నంత వరకు నే పాడేదా, జీవమున్నంత వరకు నేను స్తుతించేదా, నీ నామం కొనియాడి దినమెల్ల పాడేదను అనే పాట నేను రాయడం జరిగింది. ఆ పాట ఇప్పుడు పాడుతూ దేవుని నామాన్ని ఘనపరుద్దాం. ఉన్నంత వరకు నీ పాడేదా, జీవమున్నంత వరకు స్తుతించేదా, చప్పట్లు కొడుతూ మనందరూ కలిసి దేవుని స్తుతిద్దాం. స్వరమై జగమంతా చాటిదను, నీ నామం
మునియాడి దినమెల్ల పాడిదను నీ పలుకి నా స్వరమై జగమంతా చాటిదను ప్రాణమున్నంత వరకు నీ పాడిద జీవమున్నంత వరకు స్తుతించిద ప్రాణమున్నంత వరకు నీ పాడిద జీవమున్నంత వరకు స్తుతి ధనవంతులి పుట్టినా భూరాజులి భూమిని పాలించిన లోకాన ధనవంతులి పుట్టినా భూరాజులి భూమిని పాలించిన నా శత్రువులు నన్ను తరుముచున్న శత్రువులు నన్ను తరుముచున్న నీ చేయి అందించి నడిపించుము నీ చేయి అందించి నడిపించుము ప్రాణమున్నంత వరకు నీ పాడిన జీవమున్నంత వరకు స్తుతించిద ప్రాణమున్నంత వరకు నీ చాటున ననుదాయుము నీ సాక్షిగా నన్ను నడిపించుము నీ సిలువ చాటున ననుదాయుము నీ సాక్షిగా నన్ను నడిపించుము నీ చేతి పనులను వివరించుట నీ చేతి పనులను వివరించుట నీ వాక్యమును నేను ప్రకటించుట నీ వాక్యమును నేను ప్రకటించుట ప్రాణమున్నంత వరకు నీ పాడిన జీవమున్నంత వరకు స్తుతించిద ప్రాణమున్నంత వరకు నీ పాడిదను నీ పలుకి నా స్వరమై జగమంతా చాటిదను నీ నామం దునియాడి దినమెల్ల పాడిదను నీ పలుకి నా స్వరమై జగమంతా చాటిదను ప్రాణమున్నంత వరకు నీ పాడిన జీవమున్నంత వరకు స్తుతించిద ప్రాణమున్నంత వరకు జీవమున్నంత వరకు స్తుతించిద
గాక. హల్లెలూయా. రెండు చేతుల పైకి బిగ్గరగా స్వరమితి చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా, హల్లెలూయా అని సునీల్ అన్నయ్య పాటల మూలంగా ఇప్పటివరకు మనందరినీ కూడా ఉత్తేజపరిచారు. ఆత్మలు ఎంతో బలాన్ని అందించారు, ప్రతి ఆత్మని కూడా వెలిగించారు, మండించారు అంటాను. నన్ను ఎంతో 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 ఆకర్షించేటువంటి అనేకమైన పాటలో అన్నీ రాసినట్టుగా నాకు ఇప్పటివరకు తెలియదు, నాకు ఇప్పటివరకు కూడా తెలియదు ఎవరో రాసిని పాడుతున్నారేమో అని అనుకునేవాని. కానీ ఈ రోజున ఆయన స్వరకల్పన బట్టి ఆయన పాడినటువంటి పాటలకి నేను అభిమానాన్ని చెప్పి నిజంగా నేను దేవుని అయితే స్తుతించకుండా అయితే ఉండలేకపోయాను. చాలా అద్భుతమైనటువంటి తలాంత మూలంగా వాడబడుతున్నటువంటి అన్నయ్యని బట్టి మిక్కిలిగా నేను దేవుని స్తుతిస్తున్నాను. చాలా 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 ఉన్నతమైన రీతిలో ముందు ముందు రోజుల్లో కూడా అన్నయ్య నడవబోతూ ఉంటాడు, నిలవబోతూ ఉంటాడని చెప్పిన అయితే అపారమైనటువంటి నమ్మకాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నా. ఏదైనప్పుడు కూడా చాలా చాలా సంతోషించవలసినటువంటి విషయం, ప్రతికూల పరిస్థితుల్లో ఆరాధించేటువంటి వాడే నిజమైనటువంటి ఆరాధికుడు అంటాను. అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో, మనకి నచ్చినటువంటి పరిస్థితుల్లో, మనకు అన్నీ కూడా వీలుగా ఉన్నటువంటి సమయంలో ఆరాధించడం గొప్పదనం ఏమీ కాదు. కానీ ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆరాధించేటువంటి వాడు మాత్రమే నా దేవుని దృష్టిలో నిజమైనటువంటి ఆరాధికుడు. హల్లెలూయా. అందులో సందేహం అనేది ఏది కూడా లేదు. కనుక ఏదైనప్పుడు కూడా చాలా మాట్లాడేదని తెలియజేయాలని ఆశపడుతున్నాను. అయితే సమయం అనుకూలంగా లేని కారణాన్ని బట్టి వాక్యంలోకి వచ్చి త్వరగానే ప్రవేశించడానికి ఇష్టపడతా ఉన్నా. ఏదైనప్పుడు కూడా చిన్న మాట తెలియజేసిన తర్వాత ప్రార్థనలో వెళ్ళి లేఖనాలు పరిశీలించడానికి ప్రయత్నం అయితే చేద్దాం. ఇలాగే ఒకనొక సమయంలో ఒకనొక చోట్లలో మీటింగ్ జరుగుతూ ఉందంట. నీకు విషయం తెలుసో తెలియదో, కరెంటు పోయింది, ఇంచుమించు రాత్రి 11-12 వరకు కూడా రాకపోవచ్చేమో అని చెప్పి ఇప్పుడే విలేకరి గారు తెలియజేశారు. అంతకుముందు అయితే రేపటి మధ్యాహ్న కాల సమయం వరకు కూడా కరెంటు రాకపోవచ్చని చెప్పి కొంతమంది అయితే తెలియజేశారు. దాన్ని బట్టి నేను భయపడ్డాను. భయంతో పాటుగా కొంచెం సంతోషం కూడా కలిగింది. ఎందు నిమిత్తం ఈ మాట మాట్లాడుతున్నానంటే, ఇంట్లో కరెంట్ లేదు అనుకోండి, ఇక్కడ అందరూ కూడా వచ్చి దేని వాక్యం వినే అవకాశం ఉంటుందేమో అని చెప్పి చాలా సంతోషం. ప్రభువా కొంచెం కరెంటు లేటుగానివ్వండి అయ్యా, కరెంటు లేదన్న కారణాన్ని బట్టి అని ఇంట్లో అయినా సరే చీకట్లో ఏముంటాంలే అని చెప్పి ఈ వెలుగులోకి రావడానికి జనం ఇష్టపడతారేమో నాయన అని చెప్పి నేను చాలా చాలా అడగడం జరిగింది. ఏదైనప్పుడు కూడా చాలా సంతోషించవలసిన విషయం, ఇలాంటి ప్రదేశంలో ఇలాంటి కూడికల్లో ఒక అద్భుతమైన కార్యం జరుగుతూ ఉందంట. ఒక దైవజనులు మీటింగ్ ఏర్పాటు చేశారు, చాలా ఘనమైన రీతిలో మీటింగుల్లో నిర్వహించడానికి దైవజనులు ఇష్టపడ్డారు. చాలా చక్కగా జరిగిపోతూ ఉంది. అయితే ఉన్నపాటిగా ఒక్కసారిగా కరెంట్ ఆగిపోయిందంట. కరెంట్ ఆగిపోతే జనరేటర్ కూడా పనిచేయట్లేదు. వెంటనే దైవజనులు మైకి తీసుకుని ఒకే మాట అన్నారు, మీ ఫోన్లు మీ పరసులు గట్టిగా పట్టేసుకోండి. ఎక్కడ గుడుల దగ్గర బయట ప్రాంతాల్లో కాదు, కానీ స్వయంగా పరిశుద్ధాత్మ దేవుడు సంచరించేటువంటి ప్రదేశాల్లోనే దొంగలు ఉంటారన్న భయంతో ఏం పట్టుకోమన్నాడైనా. కొన్ని సార్లు అలా కనిపిస్తూ ఉంటాయి, అంటే ఇక్కడ పట్టుకోండి, ఇక్కడ జాగ్రత్త పడండి అని నేను అనట్లేదు. కానీ చాలాసార్లు ఇలాంటి క్రైస్తవ సంబంధమైన సభల్లో కూడా చాలా దొంగతనాలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఏదైనప్పుడు కూడా చిన్న ప్రార్థన చేసుకుని లేఖనాలను తోతరగా పరిశీలించడానికి ప్రయత్నం అయితే చేద్దాం. చూడండి, నా దేవ, నా తండ్రి, నా ప్రభువ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రకటిస్తూ ఉన్నానయ్యా. గడిచిన కాలం అంతయు అద్భుతమైన మీ సజీవ రెక్కల చోటును భద్రపరుచుకున్నా. మీ ఉన్నతమైనటువంటి కృపను బట్టి గణపరుస్తున్నాను మహాప్రభువ. అయ్యా, మూడు దినపు కూడికలు కూడా మిక్కిలి ఘనమైన రీతిలో జరుగుటకు మీ ఉన్నతమైన కృపను మా అందరి పట్ల కూడా కలుపరిచారు. అందుని బట్టి మీకు వందనాలు ప్రకటిస్తున్నాను. ఈ నాలుగో రోజు జరిగేటువంటి ఆఖరి కూడికి కూడా బహాశీర్వాదకరమైన, శక్తివంతమైన, మిక్కిలి మహిమాన్వితమైన రీతిలో జరిగినట్లుగా ఎట్టి యోగ్యత లేని నన్ను, ఎన్నిక లేని నన్ను ఏడెంతల ఆత్మత ఎత్తిపట్టుకుని బలమైన దక్షిణ హస్త నిక్షేపణతో మీ గొప్ప వాక్ శక్తితో మిమ్మల్ని ప్రకటింపజేసే కృప నాకు అనుగ్రహించండి మహాప్రభు. తండ్రి, నేను మాట్లాడుతున్నా కదా నేను కాదు, కానీ నాలో ఉండి మీరు మాట్లాడమని పూర్తిగా నా నోటిని, నా మాటని, నా శరీరం అంతటిని కూడా మీ అధీన స్వాధీనులుంచుకొని సమస్త ఘనతయు, మహిమయు, ప్రభావములు మీరే పొందుకునే మహా గొప్ప కృపను ఈ దినాన్న జరిగించండి అయ్యా. తండ్రి నాయన ప్రభు, వచ్చి ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడండి అయ్యా. అయ్యా, నేను మాట్లాడుతుండగా నేనొద్దయ్యా, మీరు మాట్లాడి మీ జీవం కలిగిన వాక్యాన్ని ప్రతి ఒక్కరు హృదయాల్లో కూడా తండ్రి ప్రవేశింపజేసి మీ ఉన్నతమైనటువంటి ఉద్దేశాలు నెరవేర్చగోరేటువంటి గొప్ప పరిపక్వత ఇప్పటికి అనుగ్రహించమని అడుగుతా ఉన్నానయ్యా. నన్ను ఏర్పరచుకున్నానన్నావు, పిలుచుకున్నానన్నావు నాయన. ఈ రోజున తండ్రి అట్టి కార్యాన్ని తండ్రి నా మూలంగా జరిగించి మీరే మహిమ పొందుకున్నట్టు మీ కృపంది మని నజడిన యేసు శక్తి గల నామంలో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది జీవం కలిగినటువంటి దేవుని వాక్యాన్ని ఎదుర్కోవడానికి ఇష్టపడతా ఉన్నారు? ఎంతమంది రోజున ఆత్మల్ని వెలిగించడానికి, ఆత్మలను మండించడానికి ఇష్టపడుతున్నామండి అనే వాళ్ళందరూ కూడా బిగ్గరగా హల్లెలూయా చెప్దామా? ఇంకొకసారి చెప్దామా?
మొదటి రోజు వచ్చామంటే మీ మొదటి రోజు కూడికల్లో మేము పాలు పంపులు పంచుకున్న వాళ్ళందరూ కూడా ఒకసారి హల్లెలూయ చెప్పండి. రెండో రోజు మొదటి రోజులో కూడా మా పాలు పంపులు ఇక్కడ ఉన్నాయండి అన్న వాళ్ళు హల్లెలూయ చెప్పండి. ఒకటి రెండు మూడో రోజులతో పాటుగా నాలుగో రోజు కూడా మేము పాలు పంపులు పంచుకుంటున్నాం అన్నవాళ్ళు మరింత బిగ్గరగా హల్లెలూయ చెప్పండి. హల్లెలూయ హల్లెలూయ. చాలా చాలా సంతోషించవలసిన విషయం. నిజంగా నేను అనుకున్నాను ఇంత వర్షపాతాన్ని బట్టి ఇంత గాలి దుమ్మును బట్టి అందరూ రావచ్చు రాకపోవచ్చు అని చెప్పి చాలా విచారాన్ని అయితే నేను వ్యక్తపరిచాను. కానీ వాస్తవానికి దేవుని మీద ఉన్నటువంటి ఆసక్తిని కనుపరిచిన మీ అందరిని బట్టి కూడా మిక్కిలిగా నేను దేవుని స్తుతిస్తా ఉన్నా. ఏదైనప్పుడు కూడా లోక పరిస్థితులు కానీ మనం గమనించినట్టయితే, లోకంలో జరిగేటువంటి పరిణామాలన్నింటినీ కూడా మనం తీక్షణంగా పరిశీలించినట్టయితే, లోకంలో ఉన్నటువంటి వ్యక్తిత్వాలను కానీ మనం తీక్షణంగా ఆలోచన చేసినట్టయితే, ఒకప్పుడు జ్ఞానానికి అంత ప్రాముఖ్యత అనేది కనబడేది కాదు, కానీ ప్రస్తుత కాలంలో జ్ఞానానికి చాలా ప్రాముఖ్యత ఇస్తున్నటువంటి పరిస్థితుల్లో చాలా చోట్ల కనబడతా ఉన్నాయి. ఒకనొక సమయంలో వాడు చాలా తెలివైనడండి, వాడు చాలా జ్ఞానవంతుడండి, చాలా ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి అండి అని చెప్పి ఎక్కడో తెలివైనడు ఉన్నాడండి, ఎక్కడో జ్ఞానవంతుడు ఉండడం అని చెప్పి మాట్లాడుకునేవారు. కానీ ప్రస్తుత కాలంలో మాత్రం అందరూ కూడా జ్ఞానులుగానే మారిపోతా ఉన్నారు. అయితే కొంతమంది జ్ఞానం బయటపడదు, కొంతమంది జ్ఞానం మాత్రం చాలా చాకచక్యంగానే కనుపరచడానికి ఇష్టపడతా ఉంటారు. అవునంటారా కదంటారా? చాలా చోట్ల జ్ఞానవంతులు కనబడుతున్నారు. అనేక మంది బుద్ధిహీనుల్ని, అనేక మంది జ్ఞానహీనులందరినీ కూడా జ్ఞానంలో పెంపొందించడానికి, జ్ఞానంలో అభివృద్ధి చేయుటకు శతవిధాలుగా ప్రయత్నించేటువంటి జ్ఞానవంతులు అనేకమైన చోట్ల కనబడతా ఉన్నారు. ఎవరి కుటుంబాలు అయితే నలిగిపోతా ఉన్నాయో, ఎవరి కుటుంబ వ్యవస్థ అయితే అంతంత మాత్రాన కనబడతా ఉన్నాయో, ఎవరైతే బుద్ధిహీనంగా బ్రతుకుతున్నారో, ఎవరైతే జ్ఞానహీనంగా బ్రతుకుతూ వాళ్ళ జీవితాలను పాడు చేసుకుంటా ఉన్నారో, అట్టి కుటుంబాలను కట్టటకు, అట్టి కుటుంబాలు ఒక ఉన్నతమైన స్థానంలో నిలుపుటకు చాలా మంది సూచనలు సలహాలు ఇచ్చేటువంటి జ్ఞానవంతులు కూడా లోకంలో లేకపోలేదు. చాలా మంది తత్వజ్ఞానులు కనబడతా ఉంటారు అనేకమైన ప్రసంగాల ద్వారాగా కుటుంబాలు కట్టాలని, జీవితాలు మార్చాలని, అనేక మంది బ్రతుకులు ఉన్నతమైన రీతిలో నిలబెట్టాలని ఆలోచనతో వాళ్ళ యొక్క ప్రసంగాల్ని అందించడానికి ఇష్టపడతా ఉంటారు. మీకు తత్వజ్ఞానులు అనేటువంటి ఆలోచన మీకు వచ్చే ఉండాలి. పాటికి తత్వజ్ఞానులు అని చెప్పి మంచి మాటలు చెప్పేటువంటి వాళ్ళు, మంచి సూక్తులు చెప్పేటువంటి జ్ఞానులు అనేక మంది ఉన్నారు. అందులో స్వాతంత్ర పోరాటకులు కావచ్చు, లేకపోతే అనేకమైనటువంటి గొప్ప కార్యాలు చేసినటువంటి వ్యక్తులు కూడా చాలామంది జ్ఞాన సంబంధమైన మాటలను నేర్పుటకు శతవిధాలుగా ప్రయత్నించినటువంటి వాళ్ళే. కాదని నేను అనట్లేదు, కానీ లోకంలో ఎంతమంది జ్ఞానాన్ని సంపాదించుకున్న వ్యక్తులైనప్పటికీ, ఎంత జ్ఞాన సంపన్నులు అయినప్పటికీ కూడా, ఎంత జ్ఞానాన్ని పొందుకుని నలుగురికి పంచాలనే ఆలోచనలో ఉన్నటువంటి వ్యక్తులైనప్పటికీ కూడా ఆ జ్ఞాని చెప్పినటువంటి మాటలు సూచనలు ఒకనొక సమయంలో కాలక్రమంలో కలిసిపోద్దేమో, కానీ లోకంలో ఒక వ్యక్తి సంచరించాడు, ఆయన చెప్పిన మాటలు ఆయన పలికిన బోధలో ఆకాశము భూమి గతించిపోయినా సరే గతించిపోదంట. ఆయన ఎవరో కాదు, కానీ నేను నువ్వు ఆరాధించేటువంటి ప్రభు అయిన యేసయ్య మాత్రమే. గట్టిగా చపలు కొడుతూ దేని మహిమపరుస్తాం? తత్వజ్ఞానులు చెప్పేటువంటి మాటలైనా సరే కాలక్రమంలో కలిసిపోతాయేమో, జ్ఞానాన్ని ప్రదర్శించేటువంటి వ్యక్తుల యొక్క మాటలైనా సరే ఒకనొక సమయంలో కాలగర్భంలో కలిసిపోతాయేమో, కానీ జీవం కలిగినటువంటి ఆ దేవుని మాట ఆకాశాల్లో భూమి గతించిపోయినా సరే ఆయన మాట మాత్రం ఎప్పటికీ కూడా గతించనే గతించదు. అందులో సందేహం లేదు. నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారి కంటే గొప్ప బోధకుడు లోకంలో ఎవరూ కూడా పుట్టలేదు, పుట్టరు కూడా అంటాను నేనైతే. అంత గొప్ప బోధకుడు లోకంలో మన పెన్నడు కూడా రాడని అంటాను. ఎంతోమంది జీవితాలను మార్చడానికి ప్రయత్నించిన బోధకుడు ఎవరైనా ఉన్నారంటే అది ప్రభు అయిన యేసయ్య మాత్రమే. అందులో సందేహం లేదు. అనేక మంది కుటుంబాలను కట్టడానికి ఆయన బోధలు అనేక విషయాల్లో ఉపయోగపడ్డాయని చెప్పి ఇతరులు మాట్లాడుతున్నటువంటి సమయంలో కూడా దేవుని నేను స్తుతించకుండా అయితే ఉండలేకపోయాను. ఆయన అందరికంటే గొప్ప బోధకుడు అంటారా కాదంటారా? యేసుక్రీస్తు ప్రభు వారి కంటే కూడా గొప్ప బోధకుడు లోకంలో ఎవరైనా ఉన్నారంటారా? ఆయన మాటల మూలంగా, ఆయన బోధకుల మూలంగా, ఆయన యొక్క ప్రసంగాల మూలంగా, ఆయన యొక్క సూచనల మూలంగా లోకంలో చాలామంది కదిలించబడ్డారంటాను నేను. అనేక మంది జీవంలోకి నడిపించబడ్డారంటాను. అనేక మంది నడిచించిపోతున్నటువంటి వాళ్ళని సైతం వెలిగించినటువంటి శక్తి ఎవరికైనా ఉందంటే అది నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మాటల్లో మాత్రమే. అందులో సందేహం ఏం లేదు. ఇంకా చాలామంది అంటూ ఉంటారు, చాలామంది స్వాతంత్ర యోధులు అన్నారు, యేసుక్రీస్తు ప్రభువును వాళ్ళని స్ఫూర్తిదాయకంగా తీసుకుని, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బోధనల్ని మాదిరిగా తీసుకుని మేము ఎన్నో విషయాల్లో ఆధిక్యత పొందుకున్నామండి. యేసుక్రీస్తు ప్రభు వారి మాటలు మాట్లాడినటువంటి అనేక మాటలు, అనేకమైనటువంటి బోధలకి మేము ఆకర్షించబడ్డామని చెప్పి యావత్ ప్రపంచంలో ఉన్న అనేక మంది గొప్ప వాళ్ళు చెప్పినటువంటి విషయం మీకు తెలుసో తెలియదేమో.
మన భారతదేశంలో మనం చూసినట్టయితే మనకి స్వాతంత్రాన్ని అందించినటువంటి గొప్ప గొప్ప స్వాతంత్ర యోధుల్లో మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు ఒక గొప్ప స్వాతంత్ర యోధుడు. అందులో ఏ విధమైన సందేహం కూడా లేదు. మహాత్మా గాంధీ గారు ఒకనొక సమయంలో జర్నలిస్టులు వచ్చి ఆయన మాట్లాడుతుంటే ఆయన అన్నారు, అయ్యా ఇంత దయనికి ఇలా కలిగింది, ఇంత ప్రేమ నలుగురి మీద చూపడానికి ఏ విధంగా నీకు ఆలోచన కలిగిందయ్యా, ఈ రోజున అహింసావాదానికి అంత అద్భుతమైనటువంటి మద్దతును పలుకుతున్నావు నువ్వు, హింస వద్దు అంటున్నావు, ఈ చెంప మీద కొడితే మరొక చెంప మీద చూపించమంటున్నావు, ఇంత పరిపక్వత నీకులో ఎలా వచ్చింది, అసలు ఇంత దయగల మాటలు ఎలా మాట్లాడగలుగుతున్నావు అంటే మహాత్మా గాంధీ గారు అన్నటువంటి మాట ఏదో తెలుసా, ఇది నా అనుభవపూర్వకంగా పలికేటువంటి మాటలు కాదు, కానీ 2000 సంవత్సరాల క్రితం పరిశుద్ధమైనటువంటి ఒక వ్యక్తి నడిచాడు, ఆ వ్యక్తి చెప్పినటువంటి మాటలకు నేను మాదిరిగా ఇచ్చానంటాడు. ఆయన మహాత్మా గాంధీ అంటాడు, యేసుక్రీస్తు ప్రభువారి బోధలు నాకు మాదిరిగా ఎంచుకున్నాను నేను, అది నాకు స్ఫూర్తిదాయకం, ఈరోజు ఇంత దయ కలిగినటువంటి మాటలు నేను మాట్లాడుతున్నానంటే, ఈరోజు నలుగురిని ప్రేమించాలనేటువంటి సిద్ధాంతంలో నేను ముందుకు వెళ్తా ఉన్నానంటే, ఈరోజు ఈ చెంప మీద కొట్టినటువంటి దెబ్బకి తిరిగి ఇంకొక చెంప చూపించండి అని నేను చెప్పగలుగుతున్నానంటే అది నా గొప్పతనం కాదు, కానీ ప్రభువే అని యేసు యొక్క బోధలకు ఆకర్షించబడిన కారణాన్ని బట్టి అని చెప్పి ఆయన అన్నప్పుడు నిజంగా దేవుని స్తుతించకుండా అయితే ఉండలేకపోయాను. భారతదేశం ఇంకొక గొప్ప స్వాతంత్ర యోధుడున్నాడు, ఆయన పేరు స్వామి వివేకానంద్. చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి, పరదేశాలకి వెళ్ళి మన భారతదేశపు పరువు ప్రతిష్ట నిలబెట్టినటువంటి వ్యక్తి అంటాడు ఒకనొక సమయంలో, ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు వారి పాదాల్లో నూనెతోనూ అత్తరతోనూ కన్నీటితోనూ కడిగారేమో కానీ ఆయన కానీ నేను బ్రతుకు కాలంలో బ్రతుకుంటే నా గుండెని కోసిన రక్తంతో ఆయన పాదాలు కడుగుతున్నాం, అంత దయ కలిగినటువంటి వ్యక్తి ఆయన, అంత ప్రేమ స్వరూపు ఆయన, ఎప్పుడూ కూడా నలుగురిని ప్రేమించాలి ప్రేమించాలి అని చెప్పినటువంటి వ్యక్తి నాకు మాదిరి అని చెప్పి ఆయన మాటలను బట్టి దేవుని స్తుతించాడు ఆయన. ఈరోజున ప్రతి ఒక్కరూ కూడా ఏసై అంటే ఎవరండి అని అడిగితే ఎవరైనా సరే చెప్పేది ఒకే ఒక మాట, చాలా జాలి కలిగిన దేవుడండి, చాలా దయ కలిగినటువంటి దేవుడండి, ప్రేమ సంపన్నుడండి, ఆయన కోపం అంటే తెలియదండి, ఆయనకి వాళ్ళని ఇబ్బంది పెట్టే ఆలోచన అనేది లేదండి, ఎప్పుడూ కూడా ప్రేమించాలనేటువంటి మాటలే తప్ప మరొక మాట లేదండి, ఎప్పుడూ కూడా దయ కలిగినటువంటి మాటలే తప్ప మరొక మాట లేదండి, ఎప్పుడూ కూడా జాలియుక్తమైనటువంటి ఆ మనస్తత్వమే తప్ప ఎప్పుడూ కూడా ఒక వ్యక్తిని హింసించాలనేటువంటి మాట, పోరాటాలు పోరాటాలనే మాట కానీ ఎప్పుడూ కూడా క్రీస్తు వారి నోట రాలేదండి, దయా ప్రేమ తప్ప ఇంకేమీ లేదండి, ఆయన కరుణామయుడండి ప్రేమస్వరూపండి అని చెప్పి చాలా సార్లు యేసుక్రీస్తు ప్రభు వారిని ఉద్దేశించి మాట్లాడుతున్న ప్రతిసారి కూడా జాలి దయ ప్రేమ కరుణ అనేటువంటి మాటల్లో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అనుభవాలను బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటాం. అవునంటారా కదంటారా, యేసయ్య అనేటువంటి మాట కానీ మనకు గుర్తొస్తే మొట్టమొదటిగా మనకు గుర్తొచ్చేది ఏంటంటే ప్రేమ దయ జాలి కరుణ తప్ప ఇంకేం లేదు, ఎప్పుడూ కూడా నలుగురు ప్రేమించాలి 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 అని చెప్పినటువంటి దేవుడే ఒకనొక సమయంలో పోరాడాలి అని చెప్పాడు. ఏ దేవుడైతే నలుగురిని ప్రేమించాలి, నిన్ను వలని పొరుగు వాళ్ళని ప్రేమించాలని పలికాడో, ఏ దేవుడు హృదయం అంతా కూడా దయతో నింపబడిందో, ఏ దేవుని యొక్క హృదయం అంతా కూడా జాలి కరుణలతో నింపబడిందో, అదే వ్యక్తి ఒకనొక సమయంలో అన్న మాట ఏడు తెలుసా, మీరు పోరాటాలు కూడా చెయ్యాలి, పోరాటాలు చెయ్యాలన్నాడు ఆయన. దయ కలిగిన దేవుడై ఉండి, జాలి కలిగినటువంటి దేవుడై ఉండి, కరుణా సంపన్నుడైనటువంటి దేవుడై ఉండి ఒకనొక సమయంలో ఆయన అన్న మాట ఏంటో తెలుసా, పోరాడాలి మీరు, పోరాడాలి మీరు అన్నారు ఆయన. ఎందుకు అన్నాడండి పోరాడమని, అంత గొప్ప దేవుడై ఉండి, అంత జాలి సంపన్నుడై ఉండి, అంత కరుణామయుడై ఉండి, అంత ప్రేమతో నింపబడినటువంటి హృదయాన్ని కలిగినటువంటి దేవుడై ఉండి పోరాడు అనే మాట మాట్లాడవలసిన అవసరం ఎందుకు వచ్చిందండి, ఏ కారణాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు వారు పోరాడమన్నాడండి, ఏ సందర్భంలో ఆ మాట రాయబడిందండి అనే మాటను కానీ దినాన్ని పరిశీలించినట్టయితే ఒక చక్కని మాట మీద దినాన్ని పరిశీలించడానికి ప్రయత్నం ఏదో చేద్దాం చూడండి. ఇది ఎవరో భక్తుడు రాసిందో, ప్రవక్తల మూలంగా రాయబడిందో, శిష్యుల మూలంగా రాయబడిందో కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారే స్వయంగా 33.5 సంవత్సరాల భూమి మీద సంచరించినటువంటి కాలంలో ఆయన మాట్లాడినటువంటి మాటని ఈ దినాన్న ప్రధాన అతి ప్రాముఖ్యమైన అంశంగా తీసుకుంటుంది
చేసుకుని లేఖనాలను పరిశీలించడానికి ప్రయత్నం అయితే చేద్దాం. చూడండి, అపొస్తలుడైన లూకా రాసినటువంటి లూకా పత్రికల్లో, లూకా రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం కానీ ఇదేనా అన్న ప్రాముఖ్యమైన అతి ముఖ్యమైనటువంటి లేఖనంగా మనం పరిశీలించడానికి ప్రయత్నించినట్టయితే లూకా 13వ అధ్యాయం 23-24 వచనాలు కానీ మనం పరిశీలన చేస్తే ఒక చక్కని మాట ఆ చోట కనబడుతోంది. త్వర త్వరగా చదువుదాం చూడండి. ఒక్కడు ప్రభువా రక్షణ పొందువారు కొద్ది మందేనా, ఆయన నడుగుగా ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమన ప్రవేశింప పోరాడుడి అనేకులు ప్రవేశింపజూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. లేఖనాల్లో ఉన్న దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మీరు పోరాడాలంట, దేని కొరకు పోరాడాలి తెలిసా, విశాల మార్గంలో వెళ్ళుటకు మీరు పోరాడాలని అన్నక రాయబడలేదు, కానీ ఇరుకు మార్గంలో మీరు నడవాలంటే మీరేం చేయాలా, పోరాడాలంతే. అది చిన్న చితక విషయం అయితే కాదు. ఈ రోజున లేఖనంలో దేవుడు మరొకరితో పోరాడండి అనేటువంటి మాట అక్కడ ఏమి సంబోధించట్లేదు. మనిషితో ఇంకొక మనిషిని పోరాడాలనేటువంటి మాట అక్కడ రాయబడలేదు. కానీ ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి నువ్వు ఎంత పోరాడినా సరే తప్పులేదు, ఇంక అందులో సందేహమేం లేదు. పోరాడమని చెప్పి దేవుడే స్వయంగా ఇక్కడ రాశాడంటే పోరాడాలంటారా ఆగిపోవాలంటారా? ఖచ్చితంగా పోరాడాలి. లోకంలో మనం పరిశీలన చేస్తే భూమి మీద ఉన్నటువంటి సర్వజీవులు కూడా పోరాడుతూ ఉంటాయి. మరొక దినాన్ని చూడడానికి, దాని యొక్క ఆకలి తీర్చుకోవడానికి, దాని కడుపు యొక్క బాధని దూరపరుచుకుని ఆకలి నెరవేర్చుకోవడానికి తీర్చుకోవడానికి ప్రతి జీవి కూడా వారి ప్రాణాల కొరకు పోరాడుతూ ఉంటాయి. అవునా కదా చెప్పండి. చిన్న జీవి ఎప్పుడూ కూడా పెద్ద జీవితో పోరాడుతూ ఉంటుంది. ఆ పెద్ద జీవి చిన్న జీవిని చంపాలనేటువంటి ప్రయత్నంలో పోరాడుతూ ఉంటుంది. చేప పోరాడుతూ ఉంటుంది వలలో తప్పించుకోవడానికి, కప్ప పోరాడుతూ ఉంటుంది పాము నోటిల నుంచి తప్పించబడడానికి. అనేకమైనటువంటి జీవులు వాళ్ళ ప్రాణాలను దక్కించుకోవడానికి పోరాడుతూ ఉంటారు. నేను ఈ రోజున జీవుల గురించి అయితే మాట్లాడిన ఆలోచన అయితే లేదు, కానీ భూమి మీదే అతి శక్తివంతుడైనటువంటి మానవుడు కూడా అనేక విషయాల్లో పోరాడుతూ ఉంటాడు. ఉదయం లేచిన మొదలు రాత్రికాల పడుకునేంత వరకు కూడా మానవుడిగా ఉన్న మనం అందరం కూడా అనేక విషయాల్లో పోరాడుతూ ఉంటాం. ప్రత్యేకంగా అయితే నేను చెప్పక్కర్లేదు, కానీ భార్యలు చక్కగా పోరాడుతూ ఉంటారు. ఎవరితోని చెప్పండి, భార్యలు చక్కగా పోరాడుతూ ఉంటారు. దేవుడితోనే మాత్రం అనకండి, నా గుండె ఆగిపోద్ది. దేవుడితో పోరాడతామండి, మేము యాకోబు కంటే గొప్ప ప్రార్థనా పరులండి, మేము చాలా చక్కని పోరాట యోధులు ఉండని అనేటువంటి మాట అన్నది. కానీ ప్రతి భార్య కూడా భర్త గారితో ఏం చేస్తూ ఉంటుంది, పోరాడుతూ ఉంటుంది. ఎందుకోసం? ఆ రిమోట్ చేతిలోకి వచ్చేంత వరకు కూడా చాలా పోరాడుతూ ఉంటారు. ఎందుకంటే ఆ రిమోట్లో ఏ సీరియల్ ఉందన్నమాట చెప్పండి. ఈ సీరియల్ కార్తీక్ దీపమేనండి అప్రేమ్ గారు. ఆ రిమోట్ చేతిలోకి వచ్చేంత వరకు కూడా భర్త గారితో చక్కగా పోరాడుతూ ఉంటారు. ఎక్కడ లేనటువంటి మారణాయుధాలు అన్నీ కూడా అప్పుడే ప్రత్యక్షం అయిపోతుంటాయి కొంతమంది అమ్మగారి చేతుల్లోకి. అప్పటి వరకు ఉన్నటువంటి అట్ల పొల్లే పెద్ద కత్తిలో అయిపోతూ ఉంటుంది ఒకసారి. అవునంటారా కదండి, రోజుకు ఒకసారైనా రెండుసారైనా సరే శకుంతలాదేవిలో లేదంటే రుద్రమదేవి అవతారాలు ఎత్తేస్తూ ఉంటారు కొంతమంది. నాకు అనిపిస్తూ ఉంటుంది, ఇలా అనొచ్చు అనకూడదు నాకైతే తెలియదు, కానీ ఒకనొక సమయంలో భారతదేశంలో సతీ సహగమనం అనేటువంటి ఆచారం నడుస్తూ ఉండేది. భర్తగారు కానీ చనిపోయారు అనుకోండి, భార్య గారు కూడా ఆ భర్తగారితో పాటుగా చితి మీద వెలిపి చచ్చిపోవలసిందే. నిజంగా ఆ ఆచారం కానీ ఇప్పుడు ఉంటే భర్తల్ని ఎంత బాగా ప్రేమించేద్దో మనం. నేను అనిపిస్తూ ఉంటుంది ఆ సతీగా సహగమనం అనేది కానీ ఈ రోజు కానీ ఉంటే ఒక్క భర్త కూడా భార్యను బట్టి బాధపడవలసిన అవసరం లేదంటే జండుబం రాయకుండా రాయి అని అనకుండానే రాయేస్తూ ఉంటారు. వేడి నీళ్ళు పెట్టు అని అనకుండానే పెట్టేస్తూ ఉంటారు. అది చెయ్యి ఇది చెయ్యి అని చెప్పి అనకుండానే భర్త గారిని అంతగా ప్రేమించేస్తూ ఉంటారు. ఎందుకంటే భర్తకి ఎన్న అయింది అనుకోండి అమ్మగారిని కూడా ఎక్కడేటేస్తారు, ఫోటోకు పరిమితం చేసేస్తారని చెప్పి భర్త గారిని చాలా ప్రేమిస్తారు. నిజంగా వాస్తవానికి నాకు అనిపిస్తూ ఉంటుంది ఆ పద్ధతి ఇప్పుడు కూడా ఉంటే భార్య భర్తల మధ్యన ఏముండకపోతున్నాడు అన్నమాట. గొడవలు అన్నీ ఉండకపోతును, ఇంక నెత్తి మీద పెట్టుకుంటుందో పూల్లో పెట్టుకుంటుందో లేకపోతే ఇంకా వేరే సురక్షితమైన ప్రాంతాల్లో పెట్టుకుంటారు తెలియదు. కానీ ఆ భార్యలు మాత్రం భర్తగా నెల చూద్దరనమాట చక్కగా చూస్తూ ఉంటారు, పోరాడుతూ ఉంటారు. భార్యలు భర్తలతో పోరాడుతూ ఉంటారు, నాకు అది కావాలండి, ఇది కావాలండి, చీర కావాలండి, రిమోట్ కావాలండి, నాకు బంగారు ఆభరణాలు కావాలండి అని చెప్పి పోరాడుతూ ఉంటారు. యవన బిడలు కూడా చక్కగా పోరాడుతూ ఉంటారు. ఎగ్జామ్ హాల్లో పెట్టినటువంటి స్లిప్పు సారక్ కనబడకుండా ఎంత చాకచక్యంగా పోరాడుతూ ఉంటారో కొంతమంది. తప్పేం లేదు, అంటే స్లిప్పులు పెట్టమన్న ఉద్దేశంగా తప్పేం లేదంటే దానికి అర్థం అది కాదు, పోరాటం తప్పని లేదని నేను అంటున్నాను. ఈరోజున
చాలా మంది యవన బిడ్డలు మరి ఇప్పుడు ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ సినిమా టికెట్ల కొరకు కూడా చాలా 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 పోరాడదా ఉంటారు. ఆ టికెట్ దొరికేంత వరకు కూడా ఎంత ప్రయాసైనా పర్లేదు, ఎంత ఇబ్బంది అయినా పర్లేదు, కానీ టికెట్ పొందుకునేంత వరకు కూడా మేము ఏ విధంగా కూడా బయటికి రామన్నట్టుగా టికెట్ల కొరకు కూడా పోరాడేటువంటి వ్యక్తులు అనేక మంది కనబడ్డారు. కానీ 2007 ఒక మానవుడిగా ఉన్నటువంటి ప్రతి ఒక్కడూ కూడా ఒకనొక సందర్భంలో పోరాడాడంట. 2007 ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి విషాదం మరి ఇంకెప్పుడు కూడా జరగకూడదని దేవుడిని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆ ట్రైన్లో ఉన్న వ్యక్తులు పోరాడినంతగా ఇంకెవరూ కూడా పోరాడలేదేమో. 2007 ఆగస్టు 1వ తారీఖున మనందరికీ తెలిసినటువంటి విషయమే, గౌతమి ఎక్స్ప్రెస్ తగలబడిపోయింది. గౌతమి ఎక్స్ప్రెస్ S9, 10, 11 అనేటువంటి 3 కంపార్ట్మెంట్లో తగలబడిపోతే, షార్ట్ సర్క్యూట్ అయిపోతే 30 మంది బూడిదైపోయారు. ఎంతమందికి తెలుసో నాకైతే తెలియదు, కానీ నాకు ఇప్పటికి కూడా బాగా గుర్తుంది. ఇక్కడ ఉన్నటువంటి సంఘంలో కొంతమంది బంధువుల్లో కూడా వాళ్ళు ఉన్నారు. ఆ మృత్యువ్యాధ పడినటువంటి వ్యక్తులు మన సంఘంలో ఉన్నటువంటి బంధువులకు చాలామంది కనబడుతున్నారు. అందులో ఒక వ్యక్తి అన్నాడు కదా, ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి ఒక వ్యక్తి పిలిచి, అయ్యా 30 మంది చచ్చిపోయారు, మీరు ఈ రోజున ఇంత సురక్షితంగా బయటపడ్డారంటే దానికి కారణం ఏంటంటే వరంగల్ వరకు ట్రైన్ బాగానే వచ్చిందండి. వరంగల్ వరకు కూడా ఏసీ కంపార్ట్మెంట్లో అందరూ కూడా చాలా చక్కని విశ్రాంతి పొందుకుంటున్నారు, కానీ మధ్యరాత్రి 1:15 అయ్యే సమయానికి మాత్రం ఎక్కడి నుంచి మొదలైందో తెలియదు కానీ పొగ అనేది మొదలైందండి. ఆ రోజు నేను చూసిన దృశ్యం మరి జీవితంలో ఇంకెప్పుడూ కూడా చూడకూడదనిపించిందండి. అంత భయంకరమైనటువంటి పరిస్థితులు కనబడ్డాయండి. మరి నువ్వు ఎలా తప్పించుకున్నావంటే కిటికీల్లోంచి ఏదో రకంగా బయటపడాలని చెప్పి ట్రైన్లో నుంచి దూకేసినాడు. ఆయన పేరు కోన బాబు. ఆ వ్యక్తి అన్నమాట, నా కళ్ళ ముందే గర్భంతో ఉన్నటువంటి స్త్రీ బూడిదైపోయిందండి, నా కళ్ళ ముందే వృద్ధాప్యంలో ఉన్నటువంటి 66 సంవత్సరాల వయసు కలిగినటువంటి వ్యక్తి సజీవ దహనం అయిపోయాడండి. ఈ రోజున చాలామంది ట్రైన్లో నుంచి బయటపడడానికి పోరాడారు, కానీ ఒక్కడు కూడా బయటికి బయటపడే పరిస్థితి లేకపోయిందండి. దేవుని కృపను బట్టి నేను బయటపడ్డానని చెప్పి కోనాబాబు గారు అన్నటువంటి ఆ సాక్ష్యం ఎంతోమందిని కదిలించేసింది. ఏ అంటారో, అంత వేడి ఉంటుందా ట్రైన్లో అంటే? చాలా వేడి ఉంటుందంట. మీకు విషయం చెప్తున్నాను చూడండి, ట్రైన్లో మొదలైనటువంటి అగ్ని ఎంతవరకు మండుతుందో ఎంతవరకు ఆగిపోద్దో నాకైతే తెలియదు, కానీ ట్రైన్లో మించిన అగ్ని కంటే కూడా భయంకరమైన అగ్ని ఒక చోట దాగి ఉంది. ఆ చోట నుంచి తప్పించబడ్డానికి నువ్వేం చేయాలన్నమాట? పోరాడాల. ట్రైన్లో మొదలైనటువంటి అగ్ని కొంతసేపటికి ఆరిపోద్దేమో, ఫైర్ ఇంజన్లు వచ్చిన తర్వాత ఆర్పేస్తే ఏదో రకంగా ఆరిపోయేటువంటి అవకాశం ఉందేమో, కానీ నిత్యాగ్ని అనేటువంటిది ఒకటి ఉంది, ఆ అగ్ని ఎప్పటికీ ఆరదు. పురుగు చావదంట, అగ్ని ఏం చేయబడదంట, ఆరదంట. ఈరోజు ఆ నిత్యాగ్ని నుంచి తప్పించబడ్డానికి పోరాడగలుగుతా ఉన్నావా? విశాలమైన మార్గంలో నడవడానికి ఇష్టపడతా ఉన్నావా? కష్టమైనా పర్లేదండి, ఇబ్బంది అయినా పర్లేదండి, ఇరుకైనా పర్లేదండి, ఈ రోజున ఇరుకు మార్గంలో ప్రవేశించుట వల్ల మాత్రమే ఈరోజు నరకాగ్ని నుంచి తప్పించుకోగలం తప్ప పొర్రపోటును కూడా మరొక అవకాశం లేదన్నటువంటి ఆలోచన కలిగిన వ్యక్తివైతే సంతోషమే. కానీ ఎక్కనో కూడా విశాల మార్గంలో నడిచేటువంటి వ్యక్తివైతే దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండిపోయావు, అందులో సందేహమే లేదు. ఇంకా అందులో నిత్యాగ్ని అనేది ఒక కల్పితమైన కథ అనుకుంటారు చాలామంది. నరకం అనేది బైబిల్ గ్రంథంలో ఒక చోట రాయబడలేదమ్మా. నరకం అనేటువంటి మాట అనేక మత గ్రంథాల్లో రాయబడింది. నరకం అనేటువంటి మాట అనేక వేదాలు పురాణాల్లో నొక్కి ఒక్క నుంచి రాయబడింది అంటే ఖచ్చితంగా నరకం అనేది ఖచ్చితంగా ఉందే, అందులో సందేహం లేదు. సందేహం లేదు. ఇంక ఈరోజు మాట అయితే నేను చెప్పాలని ఆశపడతా ఉన్నాను, ట్రైన్ తగలడిపోతే తప్పించుకోవడానికి అవకాశం ఉందేమో, కానీ నరకంలోకి వెళ్ళిపోతే మాత్రం తప్పించుకునే అవకాశం లేదు. ఇంక అందులో సందేహం లేదు. పొరపాటును కూడా ఆ నిత్యాగ్ని నుంచి బయటపడేటువంటి అవకాశం లేదు. పురుగు అనేది చావదంట, అగ్ని అనేది ఏం చేయబడదంట, ఆడదంట, మండుతోనే ఉంటుంది అగ్ని అని చెప్పి లేఖనాలు ఉన్నటువంటి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అనేక పురాణాల్లో, అనేక వేదాల్లో, అనేక మత గ్రంథాల్లో రాయబడినటువంటి మాట తెలుసా? మన బైబిల్ గ్రంథంలో మాత్రమే మాట ఉందని మీరు అనుకుంటున్నారు, కానీ ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న 2 మాటలు అనేక గ్రంథాల్లో కూడా కనబడ్డాయి. ఆ మాటల్లో మొట్టమొదటి మాట నిత్య జీవము పరలోకం, అయితే 2వది నిత్య నరకము.
అది నువ్వు హైందుడువైనా సిక్కు మతస్థుడువైనా బౌద్ధ మతస్థుడువైనా నువ్వు ఏ మతానికి సంబంధించిన వ్యక్తివైనప్పటికీ కూడా నువ్వు చదివినట్టయితే నీ గ్రంథంలో రాయబడి ఉంది నరకం అనేది ఉంది అని చెప్పి ఒకప్పుడు అనుకునేవారు ఇది ఒక కల్పిత కదండి మనుషులు కావాలని చెప్పి ఏర్పాటు చేసినటువంటి కదే తప్ప వాస్తవికత లేనటువంటి మాట అండి ఇది నరకం అనేది ఉండడం ఏంటండి అది అమాయకత్వం కాకపోతే అనేటువంటి ఆలోచనలో చాలామంది ఉండిపోయారు కానీ మీకు ఒక విషయం చెప్తున్నా బాగా గుర్తుపెట్టుకోండి 1997 సంవత్సరంలో టర్కీ అనేటువంటి దేశంలో సైబీరియా అనేటువంటి ప్రాంతంలో జరిగినటువంటి విషయాన్ని తెలియజేసే లేఖనాల్లోకి వెళ్ళిపోవడానికి ఇష్టపడుతున్నాను నరకం ఉంది అని చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఆధారం అవసరం లేదని అంటాను నేను పరలోకం ఉందండి నిత్యత్వం ఉందండి అని చెప్పి నమ్మడానికి ఆ ఆధారాలు అవసరం లేదు కానీ నరకం ఉంది ఒక మనిషిని తప్పించకుండా ఇరికించే నరకం ఒకటి ఉందనడానికి మాత్రం ఆధారాలు ఉన్నాయి 1997 సంవత్సరంలో టర్కీ అనేటువంటి దేశంలో బైబిల్ ప్రకారంగా మనం ఆలోచన చేస్తే ప్రస్తుతం దాన్ని టర్కీ అంటున్నారు బైబిల్ కాలంలో దాన్ని రోమ్ అని పిలిచేవారు అపోస్తలుడు పౌలు కూడా అనేకమైనటువంటి ఉత్తరాలతో పాటు పరిచర్ కూడా అద్భుతమైన రీతిలో ప్రాంతంలో చేసినట్టుగా లేఖన చరిత్ర తెలియజేస్తూ ఉంది టర్కీ అనేటువంటి దేశంలో సైబీరియా అనేటువంటి ప్రదేశంలో ఇది నేను ఏదో కల్పిత మాట కాదు నా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి డాక్యుమెంటరీ అంతా కూడా దగ్గర డౌన్లోడ్ పెట్టుకున్నాను మీకు అవసరమైతే వెళ్ళిపోయేటప్పుడు చూపించే పంపిస్తాను సందేహం ఏం లేదు ఇంక ఇందులో కల్పితాలు ఏమీ లేవు ఎవరినో భయపెట్టవలసిన అవసరత అంతకంటే లేదు 1997 సంవత్సరం సైబీరియా అనేటువంటి ప్రాంతంలో కొంతమంది డిగ్గింగ్ చేస్తున్నారని డ్రిల్లింగ్ గురించి మీకు తెలిసే ఉండొచ్చు ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నారు అనుకోండి ఆ బోరి బావి కొరకు డిగ్ చేస్తూ ఉంటారు డ్రిల్ చేస్తూ ఉంటారు దాని తెలుగులో వాట్ ఇట్ మీన్స్ ఇన్ తెలుగు తెలుగులో ఏమంటారు అన్నదాన్ని బోర్ తీస్తూ ఉంటారు బోర్ తీస్తూ ఉంటారు చాలా లోతుగా తీయాల ఎన్ని లోతులో ఎన్ని అడుగుల లోతుకి వెళ్తే బయటపడద్దాను అది 200 అడుగులు అంటే ఇంచుమించుగా అదృష్టం బాగుంటే 200 లేకపోతే వెయ్యి కూడా వెళ్ళిపోతూ ఉంటుంది ఆస్తులు కూడా అమ్మేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు బోరు బావు వల్ల అలాగా అక్కడ టర్కీ అనేటువంటి దేశంలో జాతకం వినండమ్మా నేను ఎవరినో ఉద్దేశించో లేకపోతే ఏదో చేయాలని కాదు కానీ మీ వాస్తవికత మీకు తెలుసుకొని ఆ ఇరుకు ద్వారంలో ప్రవేశించడానికి ఎక్కడి నుంచైనా ప్రయత్నిస్తారనేటువంటి ఆలోచన తప్ప మరొకటైతే లేదు అక్కడ ఆ టర్కీ అనే దేశంలో ఎక్కువగా గ్యాస్ ఉత్పత్తి అవుతూ ఉంటుంది ఫ్యూయల్ అనేది ఉత్పత్తి అవుతూ ఉంటుంది పెట్రోలు ఇలాంటివన్నీ కూడా ఉత్పత్తి అవుతూ ఉంటాయి కొంతమంది శాస్త్రవేత్తల బృందం అంతా కూడా ఈ సైబీరియా అనేటువంటి ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ డ్రిల్లింగ్ చేస్తున్నారంట ఏదన్నా కొత్త ఫ్యూయల్ గన్ ఏమన్నా దొరుకుతుందేమో అక్కడ ఏమన్నా కొత్త గ్యాస్ గన్లు ఏమన్నా బయట పడతాయేమో అని చెప్పి 3000 కిలోమీటర్లు డ్రిల్ చేశారంట 300 కాదు 3000 కిలోమీటర్లు అది మన ఇంటి దగ్గర బోరుబావులు చూస్తున్నట్టుగా ఎంతంతలా ఉండవు ఇంచుమించుగా వైశాల్యమే గట్టిగా 10 మీటర్లు 10-20 మీటర్లు పైగా ఉంటుంది ఆ కన్నవంతా కూడా తీస్తూ ఉన్నారంటే రాళ్ళే తగులుతున్నాయి తప్ప వాళ్ళకి ఇంకేం కూడా తగలట్లేదు ఆశ్చర్యపోయారు ఇది అసలు భూమేనా లేకపోతే కంకర రాళ్ళలో మనం ఏమన్నా పెట్టామని చెప్పి ఎంతగా ప్రయత్నించినప్పటికీ కూడా ఏ విధమైనటువంటి ప్రతిఫలం కూడా లేకపోయింది 3 రోజులు ప్రయత్నించారు 4 రోజులు ప్రయత్నించారు 2.5 నెలల వరకు కూడా ప్రయత్నిస్తున్నారో ఒకనొక సమయానికి వచ్చేటప్పటికి డ్రిల్లింగ్ మిషన్ కరిగిపోయింది ఇరిగిపోయిందంట అర్థం కాలేదు వాళ్ళకి డ్రిల్లింగ్ మిషన్ ఇరిగిపోవడం ఏంటండి ఎంత బలమైనటువంటి సాధనం అది ఆయుధం లాగా పనిచేస్తుంది మన కొరకది ఈ రోజున భయంకరమైన కఠినమైన బండరాలను సైతం చాలా ఉన్నపాటిగా ముక్కలు చేయగలిగేటువంటి ప్రావీణ్యత ఉన్నటువంటి ఆయుధం లాంటి ఆ సామాగ్రి ఇరుగుపోవడం ఏంటండి అని చెప్పి ఆలోచన చేసి మళ్ళీ ఇంకో డ్రిల్లింగ్ మిషన్ పంపించారంటే మళ్ళీ డ్రిల్లింగ్ చేస్తానంటే 4000 కిలోమీటర్ల వరకు డ్రిల్లింగ్ వెళ్ళిపోయింది కానీ మళ్ళీ ఇరిగిపోయింది ఏం జరుగుతుంది అక్కడ ఏముంది అక్కడ అసలు అక్కడ ఏం దాయిబడి ఉందని చెప్పిన ఆలోచనతో ఈసారి చాలా పాపులర్ కంపెనీకి సంబంధించిన డ్రిల్లింగ్ మిషన్తో పాటుగా కొన్ని ఫైర్ రెసిస్టెంట్ ప్రూఫ్కి సంబంధించిన కెమెరాలు అమర్చారండి అక్కడ కొన్ని అన్నీ మీరు తిన్నారా అన్న ఉన్నమాట చెప్తున్నా అక్కడ సేవకులు ఉన్నారు స్వార్థ గాయకులు ఉన్నారు అడగండి వాళ్ళు నా దగ్గర డాక్యుమెంట్ ఉంది అది ఒరిజినల్ డాక్యుమెంటరీ నా దగ్గర ఉంది అది
దాని అలా డిక్చేస్తున్నారు మైక్రోఫోన్లన్నీ కూడా దానికి పెట్టి చేస్తుంటే 4000 కిలోమీటర్ల కింద మనుషులు ఏడుస్తున్నారంట, కేకలు పెడుతున్నారంట, కాపాడండి మమ్మల్ని కాపాడండి, మండిపోతున్నామండి, ఉండలేకపోతున్నామండి, మమ్మల్ని కాపాడేటువంటి నాథుడు లేడా అని చెప్పి అరుస్తున్నటువంటి కేకలో మైక్రోఫోన్లో రికార్డ్ అయిపోయినాయి. మీకు మాట తెలుసా, 7 శాస్త్రవేత్తలు ఆ పరిశోధనలో పాల్గొని అసలు అక్కడ వస్తున్నటువంటి శబ్దాలు ఏవై ఉంటాయి అనే ఆలోచనతో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని అంటే కోమాలోకి వెళ్ళిపోయారు. వాళ్ళ గత జీవితం అంతా కూడా మర్చిపోయారంట. ఆ శబ్దాలు విన్న తర్వాత వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియట్లేదు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళ చివరి చేసి అన్న మాట తెలిసే, మాకు నిద్ర కూడా పట్టట్లేదు, నిద్రపోయినా సరే ఆ కేకలే మా చెవులో ఆర్తనాదాలు పెడతా ఉన్నాయి, ఆ మా గతం అంతా కూడా మర్చిపోయడానికి ఇంజక్షన్ చేసేయండి అంటే ఇంజక్షన్ చేయించుకొని గత జీవితాన్ని మర్చిపోయింది శాస్త్రవేత్తల బృందం. నరకం అనేది ఉందే, నువ్వు మనిషి చేతిలోంచైనా తప్పించుకుంటావేమో కానీ జీవం కలిగిన దేవుని చేతిలో పడుట బహు భయంకరము అని లేఖనాలు సెలవిస్తాను. మనిషి చేతిలోంచైనా తప్పించుకోవచ్చేమో, నువ్వు న్యాయ వ్యవస్థ నుంచైనా తప్పించుకోవచ్చేమో, చెరసాల నుంచైనా సరే ఒకనొక సమయంలో నువ్వు తప్పించబడతాయేమో, పోలీసుల చేతుల్లోంచైనా నువ్వు తప్పించబడతాయేమో, కానీ జీవం కలిగిన నా చేతుల్లో తప్పించబడ్డానికి వీలు లేనే లేదు. గట్టిగా చపలు కొడుతూ దేవుని మహిమపరుద్దాం. ఇరుకు మార్గం కష్టంగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది, నలుగురు ఎక్కువ ఉంటుంది. ఒక మానవుడిగా మార్గంలో నడవడాలంటే పెట్టి పుట్టాలంటాను, కానీ నడిస్తే మాత్రం వచ్చే ఫలితం ఇంక జీవితంలో ఎప్పుడు కూడా రాదేమో అనిపిస్తుంది. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. చాలామంది అనుకుంటూ ఉంటారు, మేము నడిచేటువంటి మార్గం ఇరుకు మార్గమేనండి, సులువు మార్గంలోనే మేము నడుస్తున్నామండి, యేసుక్రీస్తు ప్రభు వారు అనుసరించినటువంటి మార్గంలోనే మేము నడుస్తున్నామని అనుకుంటున్నారు. కానీ మీకు విషయం తెలుసా, నీవు నేను చాలామంది తెలిసి తెలియక నడిచే మార్గం విశాల మార్గమే, అందులో ఇరుకలేదు, స్వేచ్ఛ ఉంటుంది. నువ్వు ఎలా బతికినా అడిగేవాడు ఎవడో ఉండడు, ఎవడో ఉండడు. నువ్వు ఎలా బతుకుతున్నావు ఏంట్రా, నీ పద్ధతి ఏంట్రా, నీ పనితీరేట్రా, నీ స్వేచ్ఛ ఏంట్రా, నీ ఆలోచనలు ఏంట్రా, ఇలా బతుకుతున్నావు ఏంట్రా అని చెప్పి ఎవరు కూడా అడగరు. ఏ మార్గంలోనే తెలుసా, విశాల మార్గాలు. కానీ ఒక మార్గం ఉంది, ఒక ద్వారం ఇరుకుగా ఉంటుంది ఆ మార్గం, అక్కడ మాత్రం నీ స్వేచ్ఛకి కుదురు లేదు, కుదరదు. ఇంకా అందులో సందేహం లేదు. ఉన్నావు ఈరోజున విశాల సంబంధమైన మార్గంలో నడిచేటువంటి వ్యక్తిగా కనబడుతున్నావా, ఇరుకు మార్గంలో నడిచైనా సరే ఆ నరకం నుంచి తప్పించబడుటకు ప్రయత్నించాలనే ఆలోచన కలిగి ఉన్నావు, ఒకసారి ఆలోచించే చెల్లి. ఉన్నావు ఈరోజున విశాల మార్గంలోనే నడవడానికి ఇష్టపడతా ఉన్నావా, ఒక భయంకరమైనటువంటి మండుచున్నటువంటి అగ్నిగుండంలో పాలు పంపులు పొందుకోవాలి అంటే ఖచ్చితంగా విశాల మార్గంలో నడగండి. లేదు, తప్పించబడాలంటే మాత్రం నడవలసిన మార్గం ఇరుకు మార్గమే. అందుకే లేఖనాలు ఉన్న దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు, ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి ప్రయత్నించండి, ట్రై చేయండి. అంత ఈజీ కాదు అది. ఇరుకు మార్గంలో నడాలంటే ఈజీ కాదు, అది చాలా కష్టం, చాలా ఇబ్బంది, చాలా యాచనలు చంపేసుకోవాలి, చాలా శరీర సంబంధమైన ఆలోచనలు చంపేసుకుంటే మాత్రమే తప్ప ఆ మార్గంలో నడవడం అనేది అసాధ్యమే, అసాధ్యం. ఇంకందులో సందేహం లేదు. విశాల మార్గంలో నువ్వు నడిచినంతకాలం ఎవరు ఏమనరమ్మా, నువ్వు ఎలా బతికినా ఎవడో కూడా చూసి చూన్నట్టుగానే ఉంటాడు. నువ్వు ఎంత పనికిమాలు బతుకు బతికేసినా సరే ఎవరే ఏట్రా నీ బతుకు అని అనేవాడు ఒకడు కూడా ఉండడు. కానీ ఇరుకు మార్గంలో మాత్రం ప్రతి విషయంలో కూడా హెచ్చరించడకు గద్దించడకు ఒకడున్నాడు. జాగ్రత్త సుమి, ఏ మార్గంలో నడవడానికి ఇష్టపడుతున్నావు? విశాల సంబంధమైన మార్గంలో అద్దు అడుపు లేకుండా ఎలా బతికేసినా సరే పర్లేదులే, నన్ను అడిగేవాడు ఎవడో లేడులే అన్నట్టుగా ఉండేటువంటి మార్గంలో నడవడానికి ఇష్టపడుతున్నావా? ఇరుకైనా కష్టమైనా సరే నన్ను నిత్యాగ్ని నుంచి తప్పించబడాలి అనే ఆలోచనతో ఇరుకు మార్గంలో నడగడానికి ఇష్టపడుతున్నావా? ఎవరు అడగరు. నువ్వు ఎన్ని గంటలకు వచ్చావని ఎవడు అడగడు, నువ్వు ఎంత తాగేవని ఎవడు అడగడు, నువ్వు తాగేవా వేసావా అని ఎవడు అడిగి ఇరుకు మార్గంలో, విశాల సంబంధమైన మార్గంలో నువ్వు ఎంత తాగుతున్నావు కూడా అడగడు. నీ స్వేచ్ఛని ఇష్టం, నీ జీవితాన్ని ఇష్టం, ఎవడో అడిగేవాడలేడు. కానీ ఇరుకు మార్గం దగ్గరికి వచ్చేసరికి మాత్రం తిండిపోతుల్లారా తాగుబోతుల్లారా మీ గొంతుల్లో కత్తి పెట్టాలరా, కష్టం అది. తాగుణ్ణి చంపేయాలంటే
నీ శరీరాచను చంపేసుకోవాలంటే, నీ ఇష్టాలను చంపి బ్రతకాలంటే అది చాలా చాలా కష్టం. కనుక దేవుడు అంటున్నాడు, ట్రై చేయదమ్ముంటే, ట్రై చేయదమ్ముంటే నువ్వు నువ్వు ఎన్ని గంటలకు వచ్చినా ఎవరే ఏమనరమ్మా, నీ భార్య పట్టించుకోదో, నీ తల్లి కూడా ఇంకా చెప్పి చెప్పి వదిలేస్తుందేమో, కానీ ఆఖరి వరకు కూడా నువ్వు పశ్చాత్తాపడేంత వరకు కూడా ఈ మార్గంలో ఎదురు చూసే వ్యక్తి ఒకడు ఉంటాడు. ఉన్నావు ఈరోజున విశాల సంబంధమైన మార్గంలో నడుస్తూ, నేను క్రైస్తవ సంబంధమైన మార్గంలో నడుస్తున్నానని అనుకుంటున్నావా? ఆదివారం అయ్యేటప్పుడు బాగానే బైబుల్ అయితే పట్టుకున్నావు, కానీ సాయంత్రం అనేసి అయ్యేసరికి అదే చేత్తో మళ్ళీ బీరు పట్టుకునేటువంటి వ్యక్తి అయితే మాత్రం బాగా గుర్తుపెట్టుకో, నీ చేతులు నా దేవుడు నరికేస్తాడు. సందేహం లేకుండా చెప్పకం. ఉదయకాల సమయంలోనేమో పరిశుద్ధమైన బైబిల్ ఈ చేత్తో పట్టుకుని, సాయంత్రకాల సమయానికి అదే చేత్తో బీరుబాటులు పట్టుకునే వ్యక్తి అయితే మాత్రం నువ్వు ఉన్న మార్గం ఏంటో తెలుసా? ఇరుకు మార్గం కాదు, కానీ విశాల మార్గమే. సందేహం లేదు, ఇంకా నా దేవుని కన్నులకి మరిగైనది ఏదీ లేదు. నువ్వు ఏం చేస్తున్నావో, ఏ సమయంలో ఎక్కడ కూర్చున్నావో కూడా బాగా తెలుసు నా దేవుడికి. ఉన్నావా తల్లి ఈరోజున? పరిశుద్ధమైన గ్రంథాన్ని పట్టుకునే అపరిశుద్ధమైనటువంటి వాటిని ముట్టుటకు నువ్వు ఇష్టపడుతున్నావేమో బాగా గుర్తుపెట్టుకో, నువ్వు పొర్రపోటును కూడా నా దేవుని యొక్క ముఖ దర్శనాన్ని జీవితంలో పొందుకోలేవు. సందేహం లేదు. కొంతమంది అందరూ ఇలాగే ఉంటారని అనడానికి వీలైతే లేదు, కానీ కొంతమంది మాత్రం ఉంటారు, మేము క్రైస్తవులు అండి, మేము దేవుని బిడ్డలం అండి, మేము పరిశుద్ధులం అండి, క్రీస్తు రక్తంలో కడబడినటువంటి పుణ్యాత్ములు అండి అన్నట్టుగా ఉదయకాల సమయంలో మందిరాల్లో బాగానే కనబడుతూ ఉంటారు, ప్రవర్తిస్తూ ఉంటారు, కానీ సాయంత్రం అయితే క్రిస్మస్లో వస్తూ ఇంట్లో పార్టీలు చేసుకుంటారు కొంతమంది. ఉదయకాల సమయంలో బైబిల్ పట్టుకున్న వ్యక్తే, ఉదయకాల సమయంలో మందిరంలోకి వచ్చి ప్రభు బల్ల ముట్టుకున్నటువంటి వ్యక్తే, సాయంత్రాన్ని వచ్చేసరికి బందుబాటులు పట్టుకునే వ్యక్తి లేరా? మా అమ్మగారు పరిచర్యకు వస్తున్నటువంటి తొలి దినంలో ఆవిడ అన్న మాట తెలుసా, బాబు నీకు పిలుపు ఉంది, ఏర్పాటు ఉంది, కాదన్న అనట్లేదు, నువ్వు ఎక్కడ నిలబడి నేను కాదన్నా, కానీ పట్టుకునేది మాత్రం అగ్ని జాగ్రత్త, కాలిపోతావు. పట్టుకునేది మాత్రం అగ్ని కనుక కాలిపోతావు నాయన. నువ్వు ఒకప్పుడు నువ్వు ఎలా బతికినా ఎవరు నిన్ను అడగలేదేమో, నీ స్వేచ్ఛకి నిన్ను వదిలేసేమో, నువ్వు ఎలా జీవించినా సరే తల్లిగా తండ్రిగా ఏడ్చవే తప్ప ఎప్పుడు కూడా నేను హెచ్చరించలేకపోయావేమో, కానీ ఈరోజు మాత్రం మాట చెప్తా ఉన్నాను, అగ్ని పట్టుకుంటున్నావు జాగ్రత్త అయ్యా, అగ్ని పట్టుకుంటున్నావు జాగ్రత్త. నువ్వు ఉన్నావు ఈరోజున విశాల సంబంధమైన మార్గంలో నడుస్తూ, నీ శరీరాచనలు జయించలేక, నీ త్రాగుబోతుతనాన్ని జయించలేక, నీ త్రాగుని వదిలిపెట్టలేక చాలా సార్లు దేవుడు వదిలేస్తాడులే, దేవుడికి క్షమించేస్తాడులే. ఈ రోజున అందరినీ క్షమిస్తున్నటువంటి దేవుడు నన్నెందుకు క్షమించడం అన్నట్టుగా బ్రతికేటువంటి వ్యక్తి అయితే మాత్రం దేవుడు లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి, నీకు ముప్పు తప్పదు క్రైస్తవుడా. సందేహం లేదు ఇంక అందులో. క్రైస్తవుడిగా బ్రతకాలంటే క్రైస్తవుడిగా బ్రతుకు, కానీ క్రైస్తవుడిగా జీవిస్తూ క్రైస్తవునిలాగా అతీతమైన పనులు జరిగించే వ్యక్తి అయితే మాత్రం నువ్వు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పడిపోతావు. సందేహం లేదు ఇంక అందులో. మళ్ళీ ఇంకా ప్రత్యేకంగా ఆలోచించవలసిన అవసరం లేదు. ఈ రోజు నీకు బీరు బాటిల్ కావాలంటే నా బైబిల్ వదిలే, నీకు నా బైబిల్ కావాలంటే బీరు బాటిల్ వదిలే, అదే ఇరుకు మార్గం. అంటే చాలా కష్టం అది, వదులుకోవడం అనేది చాలా కష్టం అది, దాన్ని పూర్తిగా విడిచిపెట్టాలంటే అది సాధ్యమైనటువంటి పని కాదు. కానీ ఒక మాట మాత్రం చెప్తా ఉన్నా జాగ్రత్తగా గుర్తుపెట్టుకో, ఈ విశాల సంబంధమైన మార్గంలో వెళ్ళడం వలన శరీర సంబంధమైన తృప్తిని పొందుకుంటాయేమో, కానీ ఇరుకు మార్గంలో వెళ్తే మాత్రం నిత్య జీవాన్ని పొందేసుకుంటావు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుస్తావు. ఇంక అందులో సందేహం లేదు. విశాల సంబంధమైన మార్గంలో నువ్వు వెళ్తే కావలసినంత శరీర సంబంధమైన తృప్తి కలుగుతుంది నీకు. శరీర సంబంధమైన యాంచులు ఎన్ని విధాలుగా అన్న సరే నెరవేర్చుకోగలవేమో, కానీ నా ఇరుకు మార్గంలో మాత్రమే కుదరనంటే కుదరదో. సందేహం లేదు. ఇంకా ఏ మార్గంలో నిలవాలని ఆశపడుతున్నావు తమ్ముడు, ఏ మార్గంలో జీవించడానికి ఇష్టపడుతున్నావు నా సహోదరుడా? తండ్రి, ఈరోజు నీ స్వేచ్ఛకు అలవాటు పడిపోయి నీ వ్యసనాలను వదిలిపెట్టలేక నాకు ఈ బతికే బాగుందండి, ఈ జీవితమే బాగుందండి నేను వెళ్ళిపోయేటువంటి వ్యక్తి అయితే మాత్రం మాట చెప్తున్నాను జాతిగా గుర్తుపెట్టుకో, ఒకనొక రోజు అయితే రాబోతా ఉంది, ఆ తీర్పులో మాత్రం ఖచ్చితంగా నువ్వు తప్పించుకునే అవకాశం లేదంటే లేదో. సందేహం లేదు ఇంక అందులో. ప్రత్యేకంగా నువ్వు ఎవరే తిరిగేసినా పర్లేదు, పెళ్లి కాకముందు నువ్వు ఎంతమందితో తిరిగినా ఎవడే వండరు ఆ విశాల మార్గంలో. కానీ నా ఇరుకు మార్గంలో దేవుడు సిద్ధపరిచిన ఎముకల్లో ఎముకు కలిగేంత వరకు కూడా పరస్త్రీ మీద చెయ్యి వెయ్యడానికి కూడా వీలు లేదు. చాలా కష్టం.
నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపడితే ఆ చెయ్యి నరికేరా. నీ చేతులు లేకుండా పరలోకంలో ఉండవు బెస్ట్, కానీ రెండు చేతులతో నరకంలో ఉండవు. చాలా ఇబ్బంది అన్న దేవుడు ఉన్నా ఈ రోజున నీ శరీరాచనలు జయించలేక చాలాసార్లు పెళ్లి కాకముందే జాగ్రత్తవనకు లోబడిపోతున్నావా తల్లి? చాలాసార్లు చాలామంది ఎంతమంది తిరిగేసినా పర్లేదండి, కానీ పెళ్ళి మాత్రం తల్లిదండ్రులకి చెప్పినట్టుగానే చేసుకోవాలన్నటువంటి పద్ధతిలో ఉన్న వ్యక్తి అయితే మాత్రం పొరపాటును కూడా నువ్వు ఇరుకు సంబంధమైన మార్గ వ్యక్తివి కాదు. సందేహం లేదు, పెళ్లి కాకముందు ఎంతమంది తిరిగి నేను ఇప్పుడు ఇలా అంటున్నాను, మీరు ఏమి అనుకోకండి. నేను క్రైస్తవులను ఉద్దేశించి మాట్లాడుతాను, బయట వ్యక్తులను ఉద్దేశించి మాట్లాడడానికి నాకు అధికారం లేదు. క్రైస్తవుల బతుకుతోనే క్రైస్తవ అతీత శక్తులుగా నడిచేటువంటి వ్యక్తులను ఉద్దేశించి మాట్లాడుతున్నాను. ఈరోజు పెళ్ళి కాకముందే పవిత్రతను పోగొట్టుకునేటువంటి యవ్వన జీవితాలు లేవంటారా? విశాల సంబంధమైన మార్గంలో అమ్మ, పెళ్ళి కాకముందు నువ్వు ఎక్కడ షికారులు చేసినా పర్లేదమ్మా, ఎంతమందితో ఉన్నా పర్లేదమ్మా, కానీ పెళ్ళి మాత్రం మీ అమ్మగారు నాన్నగారు చెప్పినట్టుకుంటే సరి, చెప్పినట్టుగా చేసేసుకుంటే సరిపోద్ది. కానీ నా ఇరుకు మార్గంలో మాత్రం ఆ ఎముకలో ఎముకు జత పరచబడు వంతు వరకు కూడా పవిత్రంగానే బతకాలి తప్ప పొరపాటును కూడా పరస్త్రీ మీద పరపురుషుడి మీద కన్ను వేయడానికి కూడా వీలు లేదు. సంవత్సరం వచ్చేటప్పటికి 2 కోట్ల మంది హెచ్ఐవి బారిన పడి చచ్చిపోతున్నారంట. అందులో ఏ వయసుకు సంబంధించిన వ్యక్తులను ఆలోచన చేస్తే 13 నుంచి 24 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న వ్యక్తులకి హెచ్ఐవి పాజిటివ్. పెద్ద పెద్ద వయసు అసలు ఏం కాదు, ఒక 40 సంవత్సరాల వ్యక్తులకి ఆ తిరిగిపోతుందని బట్టి ఏదన్నా అది అంటుకుందంటే దానికి ఒక అర్థం ఉంది. కానీ 13 నుంచి 24 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వ్యక్తులే సంవత్సరానికి 2 కోట్ల మంది హెచ్ఐవి బారిన పడిపోతున్నారు. ఎందుకో తెలుసా? వాళ్ళ శరీరంలో పుట్టే ఆశని చంపుకోలేక తిరుగుతున్నారు. ఆ శరీరంలో మొదలయ్యేటువంటి ఆ కోరికని నెరవేర్చుకోవడానికి ఎన్ని ఎదవ తప్పులన్నా చేయొచ్చు. ఎక్కడ తెలుసా? విశాల మార్గంలో. కానీ నా ఇరుకు మార్గంలో పరస్తిని చూస్తేనే కొట్టి చంపేమన్న దేవుడు. బతకగలవను దమ్ముంటే ఇరుకు మార్గంలో పరస్త్రీని ముట్టకుండా పరస్త్రీని చూడకుండా బతికి చూపించగలవా అని ఈ రోజున అడుగుతున్నాను. ఈ రోజున పెళ్లి కాకముందే ఎన్నో యాచనలు నెరవేర్చేటుకునేటువంటి యవన జీవితాలు లేవంటారు. పెళ్లి కాకముందే వాళ్ళ యొక్క పవిత్రతను పాడు చేసుకుంటూ వాళ్ళ యొక్క జారత్వానికి వాళ్ళ జీవితాలను అప్పచెప్పుకుంటూ ఇష్టానుసారమైనటువంటి జీవితంలో నడుస్తూ వాళ్ళు పవిత్రమైనటువంటి నా నీ శరీరం నా ఆలయం అన్నటువంటి ఆ శరీరాన్నే పాడు దెబ్బలుగా మార్చేటువంటి యువత లేదంటారా? ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తి అయితే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు ఉన్నది ఇరుకు మార్గంలో కాదు, కానీ ఏ మార్గంలో ఉన్నావు నువ్వు? విశాల మార్గమే. అందుకే అన్నాడు ఆయన, ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి మీరు ప్రయత్నించండి. అది జరిగే పని అయితే కాదు, చాలా కష్టపడాలి. నీ ఆచనలు చంపేసుకోవాలి. నీ శరీరంలో మొదలవుతున్నటువంటి ప్రతి యాసని కూడా పాదాల కింద, యేసు పాదాల కింద తొక్కు వేయగలిగినప్పుడు మాత్రమే ఆ ఇరుకు మార్గంలో నువ్వు నడవగల. తప్ప నీ శరీరాచనలు నెరవేర్చుకున్నంతకాలం కూడా బాగుతి పెట్టుకో, నరకానికి నడిపించే విశాల మార్గంలో నేను నడుస్తున్నావు. అందులో సందేహమే లేదు. ఇంక అందులో ఉన్నావు ఈ రోజున చాలాసార్లు తల్లిదండ్రులను మోసగిస్తూ, తండ్రి గారిని మోసగిస్తూ, కాలేజీకే వెళ్తున్నానండి అనేటువంటి మాట అయితే చక్కగానే పలుకుతున్నావు, కానీ కాలేజీ అనే పేరు చెప్పుకొని చాలాసార్లు ఇష్టానుసారమైనటువంటి జీవితంలో నడిచేటువంటి యువత అయితే మాత్రం దేవలేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి, నువ్వు ఖచ్చితంగా ఇబ్బంది పడక తప్పదు. సందేహం లేదు. ఈరోజున 2 కోట్ల మంది హెచ్ఐవి బారిన యవ్వన బిడ్డలు పడిపోతున్నారంటే దానికి కారణం ఏంటి తెలుసా? వాళ్ళ శరీరాచనలు ఏం చేయలేకపోతున్నారన్నమాట, జయించలేకపోతున్నారు వాళ్ళు. ఒకవేళ దేవుళ్ళలోనే ఉంటానండి, మందిరాలకి వస్తుంటానండి, పరిశుద్ధమైన గ్రంథాన్ని పట్టుకుంటానండి, ఏసయ్యా అనేటువంటి మాట నోటతో పలుకుతూ ఉంటానండి, చేసి మాత్రం చేసేస్తానే ఉంటానండి అనే వ్యక్తి అయితే మాత్రం క్రైస్తవుడు బాగుర్తి పెట్టుకో, నువ్వు మభ్యపరచబడుతున్నావు. ఉన్నది ఇరుకు మార్గం కాదు, కానీ ఏ మార్గంలో ఉన్నావు? విశాల సంబంధమైన మార్గం. అందులో సందేహం లేదు. ఇంకా నీ విశాల మార్గంలో నీకు స్వేచ్ఛ ఇష్టానుసారంగా ఉంది, నువ్వు ఎంత సంపాదించుకున్నావు ఎవడు అడిగివ్వలేడు. కానీ నా ఇరుకు మార్గంలో మాత్రం నువ్వు సంపాదించేది రూపాయినా సరే న్యాయంగా నీతిగానే సంపాదించాలి. తప్ప ఎన్ని పోటుదారులు ఉంటారు, కొంతమంది వెనక నుంచి పొడుచుకొని మరీ సంపాదించేస్తూ ఉంటారు. ఫోన్లే కదా అని అవకాశం ఇచ్చావు అనుకోండి, ఎక్కడెక్కేస్తుంటారో. సంఘాలు దోచేసుకునేటువంటి ప్రయత్నాలు చేసేవాళ్ళు సంఘాలు దోచుకునేవాళ్ళు,
ఆస్తులను దోచుకోవడానికి ప్రయత్నించే వాళ్ళు, ఆస్తులు దోచుకునేవారు, మరొకటి ఆ లబ్ధి కోసం వాళ్ళని ఏదో రకంగా మోసగించైనా సరే సంపాదించినటువంటి ప్రయత్నాలు చేసే ఈ వ్యక్తి కూడా పోరాపాటును కూడా దేవుని రాజ్యానికి వెళ్ళే అవకాశం లేదో సందేహం లేదు. ఇంక విశాల మార్గంలో వెళ్ళాలంటే, నువ్వు ఈరోజు ఇరుకు మార్గంలో నడవాలంటే విశాల మార్గ సంబంధమైన అనుభవాలు నువ్వేం చేయాలన్నమాట, విడిచిపెట్టాలంక అందులో సందేహం. పూర్తిగా విడిచిపెట్టినప్పుడు మాత్రమే దైవ సంబంధమైన స్వరూపాన్ని చూడగలుగుతావు తప్ప, నేను ఇంకనో కూడా విశాల సంబంధమైన మార్గంలో నడుస్తానండి కానీ దేవుని రాజ్యానికి వెళ్ళిపోవాలనుకుంటే మాత్రం జరిగే అవకాశం లేనే లేదో. కొంతమంది అందరూ కాదు బైబిల్ బాగానే చదువుతుంటారు, వాళ్ళు నీ తల్లిని తండ్రిని సన్మానించాలంటాడు, నీ తల్లినైనను తండ్రినైనను దూషించు అనే దీపము కారు చీకటిల్లో ఆగిపోవునే మాట బాగా తెలిసినటువంటి క్రైస్తవ బిడలే తల్లిదండ్రులను మాత్రం గౌరవించడంలో చాలా వెనకే ఉంటారు. కొన్నిసార్లు పొరపాటును కూడా తండ్రికి ఇవ్వవలసిన గౌరవం ఉండదు. ఏ పాదాలను అయితే ఆ తల్లి ముద్దు పెట్టుకుందో అదే పాదాలతో కడుపుల్లో తంతుంటారు కొంతమంది పిల్లల తల్లిల్ని. ఏ తల్లి అయితే ఆ పిల్లల యొక్క ముద్దు చిన్న చిన్న పాదాలను పట్టుకుని ఆడుకుంటుందో, నా బంగారం అని అంటూ ఉంటుందో, అదే పద పాదాలతో తల్లి గర్భాలను తల్లేటువంటి కుమారులు లేరంటారా? తల్లిని నట్టేటం ముంచి మోసగించి ఇష్టానుసారమైనటువంటి జీవితంలో నడిచేటువంటి బిడ్డలు లేరంటారా? అనేక మంది ఉన్నారు. ఒకవేళ అలాంటి స్థితిలో ఉన్న వ్యక్తి అయితే మాత్రం దేవుడు మాట్లాడుతుండో నువ్వు ఇబ్బంది పడక తప్పదు. విశాల మార్గంలో అద్దు అడుపుయే ఉండదమ్మా, స్వేచ్ఛ కావలసినంత ఉంటుంది. సోమవారం, మంగళవారం, బుధవారం, లక్షవారం, శుక్రవారం, శనివారం, ఆదివారం నీకు నచ్చిన దగ్గరికి వెళ్ళొచ్చు, నచ్చిన వాళ్ళని పూజించవచ్చు కాదని అనట్లేదు, కానీ నా ఇరుకు మార్గంలో మాత్రం నేను తప్ప వేరొక దేవుడు ఉండడానికి వీలు లేనే లేదు. కుదరదు ఇంక అందులో, నేను ఇందులోనే ఉంటానండి, అందులోనే బతుకుతానండి, క్రైస్తవ సంబంధమైన ఆచార వ్యవహారాల్లోని పాలు పంపులు పంచుకుంటుంటానండి, నా పూర్వీకుల యొక్క, నా బంధువుల యొక్క ఆచార వ్యవహారంలో కూడా నేను చేతులు ఉంచుతాననేటువంటి వ్యక్తి అయితే మాత్రం బాగా గుర్తుపెట్టుకో, పొరపాటును కూడా దైవుని యొక్క దివ్య దర్శనాన్ని పొందుకునే అవకాశం లేదు. ఇంక అందులో సందేహం లేదు. కొంతమంది ఉంటారు అందరూ అని అనట్లేదు, క్రీస్తు రక్తంలో గడవబడ్డామండి, పరిశుద్ధమైన జీవితంలో కొనసాగుతున్నామండి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వారసులు అండి, కుమార్తెలు అండి, కుమారులు అండి అని పిలుస్తూ పిల్లబడుతూ ఉంటారో, కానీ పూర్తిగా మాత్రం ఇంకా ఎందులోనే ఉంటారో ఆ పరిస్థితులే, ఆచార వ్యవహారాలే. కానీ దేవుడు అంటున్నాడు, నేను తప్ప మరొక దేవుడు నీకు ఉండడానికి వీలు లేదు. అంటే వీలు లేదంటే భౌతిక సంబంధమైన స్తూపాల గురించి, విగ్రహాల గురించి, లేకపోతే వేరే దేవుల గురించి మాట్లాడట్లేదు. దేవుడు ఉండవలసిన స్థానంలో ఎవరు నువ్వు తెచ్చిపెట్టినా అది ఆయనకి నచ్చదో. అది నువ్వు ప్రేమించిన వ్యక్తివైనా ఇంకొకరైనా దైవ సంబంధమైన స్థానాన్ని ఏ వ్యక్తికి ఇచ్చినా సరే అది ఘోరాతి ఘోరమైన పాపమే అంటుంది బైబిల్. అది నేను తప్ప ఇంక మరొక దేవుడు ఉండడానికి వీల్లేదంటున్నాడు ఈరోజు. ఈరోజు దేవుడి కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించినా సరే అది పాపం అని చెప్పి వాక్యం నొక్కి ఒక్క నుంచి చెప్తా ఉంది. నువ్వు దేవుడి కంటే నీ బిడ్డలను ఎక్కువ ప్రేమించున్నావమ్మా, దేవుడి కంటే కూడా నీ భర్తని ఎక్కువగా ప్రేమించగలిగేటువంటి వ్యక్తిగా ఉన్నావా, దేవుడి కంటే కూడా అనేకమైనటువంటి విషయాలని ఎక్కువగా ప్రాధాన్యత ప్రేమ చూపించేటువంటి వ్యక్తి అయితే మాత్రం దైవ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి, నువ్వు చేసేది విగ్రహ ఆరాధనే, అందులో సందేహం లేదు. స్వేచ్ఛ ఉండదు ఇరుకు మార్గంలో. నీకు నచ్చినట్టుగా బతకాలంటే కుదరదు, సినిమాలకు వెళ్ళాలంటే కుదరదు, మందు బాటిల్ పట్టాలంటే కుదరదు, టీవీలు చూస్తానంటే కుదరదు, వ్యభిచారం వామోహంలో పడిపోతానంటే కుదరదు. కానీ బతుకుతే క్రీస్తు కొరకే బతకాలి, చచ్చిపోయినా సరే నా ప్రభు కొరకే చచ్చిపోవాలి, గట్టిగా చప్పట్లు కొడుతూ దేని మయం పడుతూ సందేహం లేదు. ఇంకందులో మళ్ళీ ఒకళ్ళు చాలా కష్టం, అది బ్రతకడం అంటే చాలా కష్టం. ఇరుకు మార్గంలో ఓ మాట చెప్తున్నాం బాగా గుర్తుపెట్టుకోండి, నేను కూడా విశాల సంబంధమైన మార్గంలో బ్రతికి బయటకు వచ్చిననే చాలా కష్టం అనిపించింది, చాలా ఇబ్బంది అనిపించింది. ఎంత నలిగిపోయినంటే అంత నలిగిపోయిన 5 సంవత్సరాలు అది చెప్పితే అర్థమయ్యేది కాదు. నచ్చినట్టు బతికేశాను, నా లైఫ్ స్టైల్ నాదే అన్నట్టుగా బతికాను, నా తండ్రి మాటతో అవసరం లేదు, నాకు నా తల్లి గారి యొక్క మాటతో అవసరం లేదు, ధర్మశాస్త్రం సంబంధమైన విధులతో నాకు అవసరం లేదు, దైవజనుడు పారాసామ్యులు గారి యొక్క మాటలు అంతకంటే అవసరం లేదు, నా జీవితం నా ఇష్టం అన్నట్టుగానే బతికాను. కానీ ఎప్పుడైతే ఆ విశాల సంబంధమైన మార్గంలో నుంచి బయటకు వచ్చానో నరకమే చూశాను, నేను నరకం చూశాను. ఫస్ట్ రోజు ఇక్కడికి జేమ్స్ వచ్చాడు, జేమ్స్ పాస్టర్ గారు తెలుసు కదా, భోజనం అది పెట్టేసి గెలిపోతున్న సమయంలో అన్న నేను మీకు తెలియకపోయి ఉండొచ్చు కానీ మీరు నాకు బాగా తెలుసు, నేను మీకు తెలియకపోయి ఉండొచ్చు జేమ్స్గా ఈ మధ్యన మాత్రమే నేను నీకు పరిచయం ఏమో
కానీ అన్న 10 సంవత్సరాల నుంచి చూసానన్న నిన్ను, 10 సంవత్సరాల నుంచి చూస్తున్న ముఖం ఇది. ఒక మాట అడుగుతున్నాను, 5 సంవత్సరాలు ఏమైపోయావన్నా? 5 సంవత్సరాలు కనబడలేదు ఊర్లో నువ్వు, 5 సంవత్సరాలు బస్ స్టాపుల్లో కనబడలేదు నువ్వు, 5 సంవత్సరాలు కుర్రలతో కనబడలేదు, వెతికేను కానీ కనబడలేదు. ఎక్కడికి వెళ్ళిపోయావంటే మాట రాలేదు. అసలు నువ్వు సేవలోకి రావడం గల కారణం ఏంటో చెప్పన్నా అంటే, చెప్తే నేను తమ్ముడని చెప్పానన్న. ఎందుకు వచ్చావు నువ్వు సేవలోకి? అంత దౌర్భాగ్యమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఏ కారణాన్ని బట్టి దేవుళ్ళకి రావడానికి ఇష్టపడ్డావు? 5 సంవత్సరాలు కనుమరుగైపోయి ఏ చోట ఉన్నా కూడా నాకు కనబడలేదన్న. ప్రతిరోజు కాలేజ్కి వెళ్ళేవాడు మహారాణి కాలేజ్కి, జిమ్ దగ్గర కూడా కనబడేవాడు కాదు, ఎక్కడ కూడా కనబడేవాడు కాదు. నువ్వు ఎలా మారావు, ఎందుకు మారావంటే చెప్పన్నా అంటే చెప్పలేను తమ్ముడు. నేను ఎందుకు మారానో దానికి కారణం లేదు, ఎలా మారానో మాత్రం చెప్పగలను. ఎందుకు నీలో మార్పు వచ్చింది? దేవుడు పిలుచుకున్నాడు కాదని అనట్లేదన్నా, ఏర్పాటులో ఉన్న వ్యక్తివే కాదు అని నేను అనట్లేదన్నా. కానీ మారడానికి కారణం ఏంటన్నా అంటే మా అమ్మ అన్న. మా అమ్మ కోసం మారాను నేను. ఒక తల్లిగా కుమారుణ్ణి ఉద్దేశించి మాట్లాడిన మాట ఏంటో తెలుసా జేమ్స్? నువ్వు పుట్టకపోయి ఉంటే బాగుండ్రా, నువ్వు కడుపులోనే చచ్చిపోయి ఉంటే బాగుండ్రా అన్న మాట నన్ను మార్చింది. దారుణమైన తాగుబోతుని, దారుణమైన తిరుగుబోతుని, నాకు మందు పనిచేసేది కాదు. నీకు బీరు తాగితే మందు ఎక్కువైపోతేమో, నాకు మందు పనిచేసేది కాదు. కంచే తీసుకునేవాడిని, డ్రగ్స్ ఎక్కించుకునేవాడిని, అంత కిరాతకుని మార్చింది నా తల్లి కన్నీటి బాధ. అప్పుడు జేమ్స్ అన్న మాట ఏంటో తెలుసా? అన్న నీ సాక్ష్యం నేను బయట చెప్పొచ్చా? చెప్పొచ్చా? నేను మారానంటే దానికి కారణం మా అమ్మే. ఒరే, ఇంత ఇసిపిచ్చేస్తున్నారా, ఇంత ఏడిపిచ్చేస్తున్నారా, ఇంత బాధ పెడుతున్నారా, నీ మీద ఉన్న ప్రేమ ఎంత తగ్గిపోతుంది? నాకు అర్థమైంది ఏంటో తెలుసా? దేవుడు నిన్ను తీసేసుకుంటున్నట్టున్నాడో, ప్రేమను చంపేస్తున్నాడంటే. 2017 January 28 7:07 మందుబాటులు వదిలి మా అమ్మకు మాటిస్తే 7 సంవత్సరాలైంది. బైబిల్ని ఇప్పటికీ కూడా వదలలేదు. నా చేతులు గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని వహింపరుదు. భయంకరమైనటువంటి వ్యసనాల్లో బ్రతికిన వ్యక్తిని నేను. నరకంలో కానీ స్థానాలు ఉంటాయి. నరకంలో పాపానికి స్థానం అనే దేవుడు ఏర్పాటు చేస్తే నరకంలో మొట్టమొదటి ఉండవలసిన వ్యక్తి నేనే. అంత దౌర్భాగ్యం నేను, అంత దుష్టు నేను. నా తల్లి ఏ రోజు కూడా నన్ను కన్నందుకు సంతోషించలేదు తమ్ముడా. నా తండ్రి గారు ఏదో రోజు కూడా నన్ను బట్టి ఆనందించిన గడియ లేదు. నన్ను కొట్టుకున్నటువంటి భార్య సైతం నలగని రోజు లేదు. ఎందుకో తెలుసా? నేను ఏ రోజు కూడా ఇంట్లో ఉండేవాని కాదు. జైలు గోడల సాక్ష్యాలు చెప్తే హేమాను కోసం, డాబాలు సాక్ష్యాలు చెప్తే హేమాన కోసం, మందు బార్లు సాక్ష్యం చెప్తే ఈ పనికి మాలిన హేమాన కోసం. నరకం అనిపించిన, నరకం అనిపించిన, మారేను అంటే దానికి కారణం నా ప్రభు అయిన యేసయ్య మొదటి కారణమైతే నన్ను కన్న నా తల్లి మాత్రమే. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుతూ. చాలా ఆల్కహాలిక్ పిల్లను అండి నేను. సాయంత్రం అయితే చేతులు వణికేస్తూ ఉండే నాకు, మందు పడకపోతే కునుకు రాదా. అంత దరిద్రుని మార్చాడు నా దేవుడు. 3 గంటలకి కూడా మత్తుడై ఉండేవాడిని. ఇదే రోజు ఇదే 3 గంటలకి మోకాళ్ళ మీద ఉంటా ఉన్నాను. గట్టిగా చేపలు కొడుతూ దేని మహింపడతాం. సందేహం లేదు, నా బ్రతుకు నేను చెప్పుకోవాల్సిన లేదు. లోకం చెప్తుంది నేను ఎంత నికృష్టున్నో, ఎంత దౌర్భాగ్యంలో, ఎంత భయంకరమైనటువంటి జీవితంలో నేను బ్రతికేవాన్నో నేను కాదు కానీ చెప్పేది. లోకస్తులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా సాక్ష్యం చెప్తారు. జైలు ప్రజెంట్ గోడలు చెప్తే హామాను సాక్ష్యం కోసం,
మందు బార్లు చెప్తే హేమాను సాక్ష్యం కోసం ఒకనొక సమయంలో విశాల మార్గంలోనే బ్రతికాను. అద్దు అదుపు ఏమి లేదు, హ్యాపీగా ఉంది నా జీవితం. కానీ దేవుళ్ళకి వచ్చిన తర్వాత కష్టమైపోయింది, నలిగిపోయాను, ఇబ్బంది పడిపోయాను. ఎలాగ ప్రభువా, ఎందుకు ప్రభువా అని చెప్పి ఏడ్చి చచ్చిపోవడానికి 4 సార్లు ప్రయత్నించాను, చావు మాత్రం రాలేదు. చావు మాత్రం రాలేదు. అంత దరిద్రుడు ఇరుకు మార్గంలోకి వస్తే బతకగలడా? అంత స్వేచ్ఛను అలవాటుగా మార్చుకున్నటువంటి వ్యక్తి ఇరుకు మార్గంలో బ్రతకడం అనేది అసాధ్యం. కానీ ఈ రోజున బ్రతికి చూపిస్తున్నానంటే అది కేవలం నా దేవుని యొక్క సహాయం మాత్రమే. గట్టిగా చప్పట్లు కొడుతూ దేని మహిమ పడతాం, సందేహమే లేదు. ఈ రోజున ఒకనొక సమయంలో దేవుడు పక్కలో బల్లం పోటుగా ఉండేది నా జీవితం అంతా కూడా. ఒకనొక సమయంలో దేవుని యొక్క మహిమని దగ్గర చేర్చడంలో మొట్టమొదటి స్థానంలో ఉండేది. ఒకనొక సమయంలో నేను నా శరీరాచుల కోసం నా దేవుని వాడుకున్నాను, నా ఆశలు నెరవేర్చుకోవడానికి దైవజనులు వాడుకున్నాను, నేను చాలా విషయాల్లో దేవుని నా యొక్క ఆశలు నెరవేర్చుకోవడానికి వాడుకున్నాను. కానీ ఈ రోజున అదే వ్యక్తి దేవుని చేతిలో పాత్రగా వాడబడతా ఉన్నాడు. హల్లెలూయా, అందులో సందేహం లేదు. ఈ రోజున ఇరుకు మార్గం అనేది ఎందుకు ప్రస్తావించబడుతుందంటేనమ్మా, అది సాధ్యమైన పని కాదమ్మా. మందు తాగకుండా ఉండాలంటే చాలా కష్టం, అది ఒక ఆడదాన్ని చూడకుండా ఉండాలంటే చాలా కష్టం. కానీ బ్రతకాలి కుదరదు. అలా బతుకుతేనే నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళే తప్ప పొరపాటును కూడా ఆయన ముఖ దర్శనాన్ని పొందగలం. పొరపాటును కూడా ఇంక సందేహం లేదు. నీ తల్లిని ఏ కొల్లు అయితే ఏ విధంగా అయితే చూస్తున్నాయో ఆ పరస్త్రీని కూడా అదే కొల్లు అదే రీతిలో చూడకపోవడం చాలా ఇబ్బంది కలిగించే పరిస్థితి, సందేహం లేదు. ఇంకా నీ తల్లిని ఎలాగైతే చూడగలుగుతున్నావో కనబడేటువంటి ప్రతి స్త్రీని కూడా అలాగే చూడగలగాలి. వ్యామోహపు చూపుతో, ఏదో రకమైన యాంచతో, శరీర సంబంధమైనటువంటి ఆంశలు నెరవేర్చుకోవాలి, ఏదో రకంగా ఈ వ్యక్తిని ముట్టుకున్నా సరే అన్నట్టుగా ప్రవర్తించే వ్యక్తి అయితే ఖచ్చితంగా మాట అయితే నేను చెప్పగలను, నువ్వు ఉన్నది విశాల సంబంధమైన మార్గమే. అది ఎక్కడికి నడిపిస్తా తెలుసా? నిత్య నరకానికే, నిత్య నరకానికే. అందులో సందేహం లేదు. అనుకుంటున్నావు ఈ రోజున దైవజనుడే మీరు ఏం మాట్లాడితే చెప్తా ఉన్నారో ఆ అనుభవాలు నా జీవితంలో అనేక సార్లు కనబడ్డాయి. నేను కూడా అంతకంటే భ్రష్ట సంబంధమైన బ్రతుకులో నడిచిన వ్యక్తినే. నేను కూడా అలాంటి వ్యసనాలు పాలైపోయి బయటికి రాలేకపోతున్నానండి. మీ తల్లి గారు ఎలాగైతే బాధపడ్డారో మీ బట్టి, మీ తండ్రి గారు ఎలాగైతే నేను ఇబ్బంది పడుతున్నారో, నా తల్లిని తండ్రిని కూడా అంతకంటే ఎక్కువగానే ఇబ్బంది పెట్టే వ్యక్తిగా ఉన్నానండి. మానాలి అని అనుకుంటున్నాను కానీ మానలేకపోతున్నానయ్యా. విడిచిపెట్టాలని అనుకుంటున్నాం కానీ విడిచిపెట్టలేకపోతున్నాను. నా సహోదరుడే, నా తల్లిని బాధ పెడుతున్నాడు నాకు తెలుసు, కట్టుకున్నటువంటి భార్యను సైతం ఈ రోజు నలగొడుతున్నాడని బాగా తెలుసు. కానీ నేను మానలేకపోతున్నాను. ఏ అని అనుకున్నా సరే మానే అవకాశం కనబడట్లేదని బాధపడి వ్యక్తి అయితే మాత్రం ఒక సలహాదారుడిగా చెప్పగలను, నన్ను మార్చిన దేవుడు నిన్ను కూడా మార్చి చూపించగలడు. నేను పోతేనని తల్లిదండ్రులు సంతోషిస్తారేమో అన్నట్టుగా వ్యసనాలను జయించలేక నీ ప్రాణాన్ని సైతం వదిలిపెట్టడానికి అయితే ఇష్టపడుతున్నా, కానీ నిన్ను మార్చగలిగే దేవుడు ఉండడం మాత్రం గుర్తించలేకపోతున్నాయేమో. చాలా స్వేచ్ఛ ఉందమ్మా మన లోకంలో. ఎవరేమనరా, మీకు ఒక మాట చెప్తున్నాను, ఒకప్పుడు తప్పుడు పనులు చేయాలంటే చీకటి స్థలాలు ఎత్తుక్కోవాలా, ఒకప్పుడు ఒక పరస్త్రీతో ఏదన్నా ఎఫ్ఐఆర్ పెట్టుకోవాలంటే చీకటి సంబంధమైన రహస్య స్థలాల్లోకి వెళ్ళాలి. కానీ ప్రస్తుతం లోకంలో ఉన్న స్వేచ్ఛ తెలిసా, బహిరంగంగా ఎక్కడికైనా దేనితోనే వెళ్ళిపోవచ్చు. ఓయో రూమ్స్ వచ్చేసినాయి, ఇష్టం అడిగి వెళ్ళాడు, డబ్బులు ఇస్తే చాలు. నువ్వు ఎలా బతికేసినా ఎవడేం అడగడు, నువ్వు ఎవరిని తీసుకొచ్చే రూమ్ కూడా ఎవడ అడగడు, నువ్వు ఎన్ని యాసాలు చేసినా పర్లేదు, ఎందుకంటే స్వేచ్ఛ ఉంది నీకు. కానీ మాట చెప్తున్నాను, ఉన్నపాటిగా చచ్చిపోతే మాత్రం పొరపాటును కూడా నిత్యత్వం దారిలో కూడా వెళ్ళే అవకాశం లేదు నీకు. ఉన్నావా? కష్టమైనా, ఇబ్బంది అయినా, నష్టమైనా, తట్టుకోలేకపోయినప్పటికీ కూడా నేను బ్రతుకుతే దేవుని కొరకే బతకాలండి, ఇరుగ్గా ఉన్నటువంటి ప్రదేశాల్లోనే సంచరించాలండి అని బ్రతుకుతే మంచిదే. కానీ విశాల సంబంధమైన మార్గంలో, స్వేచ్ఛ ఉన్నటువంటి మార్గంలో, అద్దు అదుపు లేకుండా ఇష్టానుసారమైన రీతిలో బ్రతికేటువంటి మార్గంలో నడిచే వ్యక్తి అయితే మాత్రం దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి, ఖచ్చితంగా నువ్వు ఇబ్బంది పడక తప్పదు, తప్పదు. ఇంక అందులో సందేహం లేదు, అందులో సందేహం లేదు. అంటుంటారు కొంతమంది, మా అమ్మగారు అంటే నాకు గుండెకాయ, మా నాన్నగారు అంటే నాకు పెంచి పేనాలు గుండెకాయలు మాటల్లో కాదు చేతల్లో చూపించి. మీ అమ్మ నీకు నిజంగా ఇష్టం అయితే మీకు అమ్మకి ఇష్టం లేని వ్యక్తిని వదిలిపెట్టి చూపించు దమ్ముంటే. మా అమ్మ అంటే నాకు ప్రాణం అండి, మా అమ్మ కోసం గుండె కోసేసుకుంటానండి, మా అమ్మ కోసం అది చేసేస్తానండి. అయి కాదు, నీ ఇష్టాన్ని నీ అమ్మ కోసం చంపుకునే వ్యక్తి అయితే నీకంటే ఉన్నతమైన రీతిలో ఎవడో కూడా ఉండలేడో, చంపుదమ్ముంటే.
ఏ వ్యక్తిని బట్టి అయితే నీ అమ్మ బాధపడుతుందో వదిలేవాణ్ణి, ఆడి వల్ల నీ జీవితం పాడైపోద్దని చెప్పి ఎంత ఏడ్చినా సరే వదలట్లేదు. వదిలు చూడు, దేవుడు నేను ఎలాంటి స్థితిలో నిలబెడతాడో. కొంతమంది అంటారు మా అమ్మగారు అంటే నాకు చాలా ఇష్టమండి, మా నాన్నగారు అంటే పంచప్రాణాలండి, మా అమ్మ కోసం ఏమన్నా చేసేస్తానండి చెప్పి దొంగ ముద్దులు పెడతారు, కానీ అమ్మ కోసం మాత్రం మారమంటే మారలేరు. కానీ పనికి మాలడు మారాడు నా అమ్మ కోసం. అమ్మ అంటే ఇష్టం అండి, అమ్మ అంటే ప్రేమ అండి, గుండండి, ఈ కబుర్లు చెప్పకండి. నిజంగా నీకు ఇష్టమైతే ఆవిడ చెప్పిన మాట నెరవేర్చి డే అయ్యుండవు, ఎందుకంటే మనకు స్వేచ్ఛ అడ్డొచ్చేస్తుంది. అమ్మలో నాన్నలో మన స్వేచ్ఛకి ఎప్పుడు కూడా అడ్డుగోడల్లాగే కనబడుతూ ఉంటారు, కనుక ఆ తల్లిదండ్రుల మాటలు లెక్క అవసరం లేదు మనకి. ఉన్నావా ఈ రోజున? తల్లిదండ్రులు బాధపడుతున్నావు తమ్ముడు, తల్లిదండ్రులు ఏదో రకమైన రీతిలో హింసిస్తున్నావా? నువ్వు పుట్టకపోతే బాగుండరా బాబు, నువ్వు ఆ రోజు గర్భంలోనే చచ్చిపోయి ఉంటే ఇంత శ్రమ రాకపోదు అనేటువంటి మాట ఒక తల్లి నోట కుమారుడిగా కుమార్తెగా నువ్వు పొందుకుంటున్నావు అంటే బాగుతి పెట్టుకో, నువ్వు చాలా 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 ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోక తప్పదు, తప్పదు. ఇంక అందులో సందేహం లేదు. వదిలే ఈరోజు దేవునుడు ప్రభు, ఈరోజు దినమెల్లా కూడా లోబడినటువంటి వారి వైపుగా నీ చేతులు ఎత్తి చాపుతున్నావంటే అయ్యా, ఈ రోజున మార్చడానికి నువ్వు ఎప్పుడు కూడా ఇష్టపడుతున్నావంటే అయ్యా, ఈరోజు ఎప్పుడు కూడా ఎప్పుడు మారుతావా ఎప్పుడు మారుతావని చెప్పి ఎదురు చూసేటువంటి కళ్ళు నా కొరకు ఉన్నాయని చెప్పి నేను గమనించాను ప్రభు అని చెప్పి ఎప్పుడైతే ఆయన కొరకును ఒక అడుగు ముందుకేయగలుగుతావో, నీ కొరకు 100 అడుగులు వేసుకుంటే వచ్చేటువంటి దేవుడు నా ప్రభు అయిన యేసయ్య. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచు, సందేహం లేదు. నువ్వు అడుగు వేయడమే ఆలస్యం, నన్ను మార్చండి ప్రభు అని చెప్పి అడగడమే ఆలస్యం. ప్రభు నన్ను దర్శించండి ప్రభు, నా లోటుపాట్లు దూరపరచండి అయ్యా, నా వ్యసనాల మీద జయాన్ని పొందుకునేందుకు మీ ఉన్నతమైన కృపను అందించండి ప్రభు అని అడగడమే ఆలస్యం తప్ప ఆయన వచ్చి నేను లేవనెత్తడానికి ఎప్పుడు కూడా సంసిద్ధుడే, సందేహమే లేదు. ఇంకా అడుగు ఈ రోజున, భార్యను బాధ పెట్టే వ్యక్తివై ఉన్నావా, తల్లిదండ్రులను బాధ పెట్టేటువంటి వ్యక్తిగా ఉన్నావా, సమాజానికి చాలా నాశనకరమైనటువంటి పాత్రగా కనబడుతున్నావా, సంకటపు బ్రతుకుల్లో బతికేటువంటి వ్యక్తిగా ఉన్నావా, దైవలేఖనాలు సెలవిస్తున్నాయి ఈ రోజున రా, నేను ఖచ్చితంగా ఏం చేసుకుంటాను మార్చుకుంటాను. అంతేగాని మనకు లైఫ్ మందండి. నేను ఒక మాట చెప్తున్నాను చూడండి, ఆదాము అవ్వ కూడా దేవుడు ఎక్కడ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ ఎక్కువ పెట్టలేదు. తినద్దు నువ్వు చోట అన్నాడు, తింటదిల్లేదట మానే, అంతేగాని గట్టిగా నొక్కేసి దేవుడే కదా. మన దేవుడు ఎప్పుడు కూడా స్వాతంత్రత సంపూర్ణంగా ఇచ్చాడు. ఆ స్వాతంత్రత దేవుని మహిమార్థమైన రీతిలో సద్వినియోగపరచుకోవడంలో తప్పైతే లేదు, కానీ నీ ఇష్టాల కోసం నీ యాచ్ఛల కోసం స్వాతంత్రాన్ని పాడు చేసుకునే వ్యక్తి అయితే మరింత తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కోక తప్పదు, ఎదుర్కోక తప్పదు. ఇంక అందులో సందేహం లేదు. ఇంక మళ్ళీ ప్రత్యేకంగా ఆలోచించవలసినంత అవసరత లేదనే అంటాను. అడిగి రోజున ప్రభువా దేవుల్లోకి రావాలని ఆశపడుతున్నాను, నేను కూడా పరిశుద్ధమైన రక్తంలో కడగబడడానికి ఇష్టపడుతున్నాను, కానీ నా కులాలు అడ్డొస్తున్నాయి, నా ఆచారాలు అడ్డొస్తున్నాయి, నా బంధువులు అడ్డొస్తున్నారు ఆయన అని చెప్పి అడిగినట్టయితే ఖచ్చితంగా అడ్డుగోడలు ఏం చేయగలడైనా దూరపరచగలడు. అడగట్లేదేమో ఈ రోజున మీటింగ్లకి అయితే బాగానే వస్తూ ఉంటాం, మీటింగ్లు ఎక్కడన్నా పెడితే చక్కగానే తరలి వెళ్ళిపోతూ ఉంటాం, కానీ రక్షణ ఇప్పుడమ్మా అంటే జనవరి పోస్టుకు, నన్ను మంగాచర్లు అన్న అన్నారు కదా, జనవరి పోస్టుకునే క్రిస్మస్లు కానీ ఈ లోగా పోతే మళ్ళీ ఎక్కడికి వెళ్తాం అన్న దానికి సాక్ష్యం కూడా లేకుండా పోతాం. ఇది కాదంటారమ్మా, భయంకరమైనటువంటి రోజుల్లో మనల్ని ఏమంటారా, 50 లక్షల మంది కరోనా వల్ల చచ్చిపోతారని చెప్పి ఎవరన్నా ఎప్పుడన్నా ఊహించారంటారా? చచ్చిపోయిన వాళ్ళు కూడా తెలియదు, నేను చచ్చేది కరోనా వల్ల చచ్చిపోతానని చెప్పి ఏ రోజు కూడా ఎవడో అనుకుని ఉండో. మరణం ఎప్పుడు కూడా చెప్పి చెప్పిరాదు, కానీ చెప్పకుండానే వచ్చి కదిలించేస్తుంది. కానీ చచ్చిపోయిన తర్వాత బ్రతుకుందమ్మా, ఆయన చేతుల్లోంచి తప్పించేటువంటి నాథుడు లేడు అని వాక్యం సెలవిస్తూ ఉంది, బహు భయంకరం అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. నిత్యాగ్నిలో మండుచున్నటువంటి అగ్నికుండల్లో నువ్వు పాలు పంపులు పంచుకున్నట తథ్యము అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు నిత్యాగ్ని నుంచి తప్పించుకునేటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉండడానికి ఇష్టపడుతున్నావా? స్వేచ్ఛ కలవడేపీ బ్రతికేటువంటి వ్యక్తిగా నువ్వు కనబడుతున్నావా? ఆలోచించే ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకో ప్రభువా, మీకోసం బ్రతుకుతానయ్యా, అయ్యే మీకోసం నడుస్తానయ్యా, కేవలం మీ ఉన్నతమైన ఉద్దేశాలు నెరవేర్చుటకు మాత్రమే ఇక నుంచి నేను బ్రతకడానికి ఇష్టపడుతున్నాను ఆయన అని చెప్పి ఒక నిర్ణయం తీసుకో. దేవుడు ఎందుకు అద్భుతమైన కార్యం నీ జీవితంలో జరిగించడం చూద్దీ, కానీ అంతేగాని నా లైఫ్ అండి నా ఇష్టం అండి, నాకు అద్దు అది పోలేదండి, నా తల్లిదండ్రుల మాట నేను లెక్క చేయనండి, నా భార్య గారి మాట నేను పట్టించుకోనండి, ఎవరితోనూ నాకు సంబంధం లేదు, ఇలాగే బతుకుతానంట బతుకుతావా? ఎవడని అడగడానికి ధైర్యం సరిపోదు. ఎవరు అడగండి నిన్న, కానీ ఒక మాట చెప్తున్నాను, బ్రతికినంతకాలం బాగానే బ్రతికేస్తా, కానీ చచ్చిపోతే మాత్రం లెక్కలే గట్టిగానే ఉంటాయి, లెక్కలు గట్టిగానే ఉంటాయి, అందులో సందేహం లేదు. ఇంకా మళ్ళీ అందులో ప్రత్యేకంగా ఆలోచించవలసిన విషయం లేదు, తీసుకోక నిర్ణయం. ఈ రోజున అక్కడ ఇరుకు ద్వారము అనేటువంటి మాట తెలుగులో ద్వారం అన్నది, కానీ గ్రీక్ భాషలో కానీ మనం చూస్తే గ్రీకు అనువాదంలో కానీ ఆ ద్వారము అనేటువంటి మాట దగ్గర కానీ మనం పరిశీలన చేస్తే పూలే అనే మాట ఉపయోగించబడింది. అక్కడ పూలే అనగా నిర్ణయము, తుది ఆలోచన అని అర్థం.
నిర్ణయం అన్నమాట. బైబిల్ గ్రంథంలో అనేక మంది విశాల మార్గంలో నడుచుతున్నటువంటి వ్యక్తులు అనేక మంది ఉన్నారు. చాలామంది వాళ్ళ జీవితాలు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా బతుకుతున్నారు, వాళ్ళకి నచ్చినట్టుగా బతుకుతున్నారు. కానీ అందులో ఒకడు మాత్రం విశాల మార్గంలో నడవడానికి ఇష్టపడలేదు, కానీ ఇరుకు మార్గంలో నడవడానికి ఇష్టపడ్డాడో నిత్య జీవన పొందేసుకున్నాడు ఆ వ్యక్తి. ఎవరై ఉంటారు, ఎవరై ఉంటారు చెప్పండి, ఎవరై ఉంటారు చెప్పండి. లోకం అంతా విశాల మార్గంలో నడుస్తుంది, లోకం అంతా కూడా సొంత శరీరేచ్చల కొరకు ప్రయాసపడతా ఉంది, లోకం అంతా కూడా మా జీవితం మా ఇష్టం అండి, ఎవరి మాటతో మాకు సంబంధం లేదండి అన్నట్టుగానే బ్రతుకుతుంది. కానీ అంతమందిలో ఒకడున్నాడో ఎవరు బ్రతికినా నాకన్నసరం నేను మాత్రం బతుకుతూ ఇరుకుల్లోనే బతకాలని ఇష్టపడ్డాడో నిత్య జీవనకు వారసుడైపోయారు. ఎవరై ఉంటారు, ఎవరై ఉంటారమ్మా, ఆయన ఎవరో కాదు. భూమి మీద ఈయనకంటే సాత్వికుడు, ఈయనకంటే వంచుడు, నీతిమంతుడు లేడని గొప్ప బిరుదు పొందుకున్నటువంటి వ్యక్తి నోవహ. చాలా నమ్మకంగా పనిచేశాడు. ఆ రోజుల్లో ఉన్నటువంటి రోజుల పరిస్థితులు కానీ మనం ఆలోచన చేస్తే తిన్నావా పడుకున్నావా తెల్లారిందా అన్నట్టుగానే ఉండేదంటే అప్పుడు పరిస్థితి. త్రాగుతూనే ఉండేవారంట, తింటానే ఉండేవారంట, ఎవరి జీవితాలు అలయ్యా. గే కల్చర్ అప్పుడు నడుస్తూ ఉండదు, ఇప్పుడు వచ్చేసింది LGBTQ. మొగోళ్ళు మొగోళ్ళతో సుధోమో గమోర్రోల్లో ఎలాగైతే ఆ పురుష సంయోగం చేసేవారో ఆ రోజులు ఇప్పుడు కూడా వచ్చేసినాయి, అప్పుడు ఉన్నాయి. ఆ పరిస్థితులు చూసినటువంటి దేవుడు కలత చెందాడు, నలిగిపోయాడు. పొరపాటును కూడా ఇంక ఈ జనాంగాన్ని ఉంచడానికి నేను ఇష్టపడట్లేదని చెప్పి యావత్ లోకం అంతటిని కూడా నాశనం చేయడానికి ఇష్టపడిపోయాడు. పూర్తిగా నశింపజేసేసాడు లోకాన్ని. ఆ సమయంలో నచ్చినట్టు బతుకుతున్నారు అందరూ కూడా. నువ్వు లోకం ఎలాగైతే ఈ రోజుల్లో బతుకుతున్నారో సేమ్ అదే బతుకు. కానీ దేవుడు నోవహు అనేటువంటి వ్యక్తిని ఏర్పాటు చేసుకున్న వ్యక్తితో హెచ్చరించే లోకనయ్యే భయంకరమైన ఉగ్రత రాబోతాం, పాపులందరినీ కూడా తుడిచిపెట్టేటువంటి రోజు రాబోతూ ఉంది. ఈ విశాల మార్గంలో నడిచేటువంటి వ్యక్తులందరినీ కూడా మార్చాలంటే అది సాధ్యమయ్యేటువంటి పని కాదు, కనుక తుడిచిపెట్టేస్తాను అని అంటే అద్భుతమైన పరిచర్య చేశాడు నోవహు. నోవహు అనేటువంటి మాట మొదలవుతుంటే చాలామంది చిన్నతనంలో నేను కూడా అనుకునేవాడిని కథ అనుకునేవాడిని. కథది సండే స్కూల్ కథ మాత్రమే, ఇదంతా కూడా కల్పితం, ఇదంతా కూడా అబద్ధం అంతనే అపోహ అని చెప్పి అనుకునే. కానీ వాస్తవానికి మీకు విషయం తెలుసా, నోవాహు చరిత్ర ఎంతవరకు అయితే బైబిల్లో రాయబడిందో అంతవరకు కూడా యావత్ లోకంలో సాక్ష్యాలతో పాటుగా నిరూపించబడతా ఉంది ఇప్పటికీ కూడా. ఇప్పటికీ కూడా నోవాహు చరిత్ర బైబిల్కి మాత్రమే పరిమితం అండి, బైబిల్కి మాత్రమే ఇది ఇంకా నిర్ణయించబడిందండి. ఇది ఒక అబూహ కదండి, ఒక కల్పిత కదండి అని అనుకునేవారంట ఒకనొక సమయంలో. కానీ 1999 అరారాతు అనేటువంటి పర్వతాలు కనుగొన్నారు మీకు తెలుసా. నోవహు ఆ వాడ ఎక్కడ ఆగిపోయింది, ఎక్కడ తేలిపోయింది అని ఉంది, అరారాతు అనేటువంటి పర్వతాల మీద ఆగిపోయిందని ఉంది. July 17 అరారాతు పర్వతాల మీదకి వచ్చేసింది 601 అంటే 600 పుట్టినరోజు పూర్తి చేసుకున్న మరుక్షణమే నోవహు ఆ నోవహు ఓడ నిర్మాణంలో ఉండిపోయాడు. సంవత్సరం అంతా అదే దిగ్బంధంలో ఉండిపోయాడు. 601 మాత్రం అరారాతు పర్వతం మీదకి July 17 ఎక్కడో లేదు, బైబిల్లో ఉన్నది అది. July 17 అరారాతు అనేటువంటి పర్వతాల మీద ఆ ఓడ ఆగిపోయినట్టుగా లేఖనాలు సెలవిస్తున్నాయి. 8వ అధ్యాయం ఆదికాండంలో మాట ఉంటుంది, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఆగిపోయింది, అందరూ కూడా అపోహ అన్నారు, అందరూ ఇది అనుకున్నారు. కానీ మీకు మాట చెప్తున్నాను, 1999 ఒక గొప్ప శాస్త్రవేత్త నాకు చాలా ఇష్టం, చాలామంది అనేకులు కూడా తెలిసి ఉండే ఉండొచ్చు, రెయిన్ వాట్ అనేటువంటి శాస్త్రవేత్త అన్నాడు. చాలా పరిశోధనలు చేశాడు, శాస్త్రీయ పరిశోధనలు చరిత్రాత్మిక ఆధారాలతో నిరూపించినటువంటి గొప్ప శాస్త్రవేత్త అయినా దేవుళ్ళు రాలేదు వ్యక్తి. దేవునికి అతీతంగానే బతికేవాడు, కానీ చరిత్రకాత్మిక ఆధారాలన్నీ కూడా పొందుకున్నటువంటి క్రమంలో ఆయనకి తెలియకుండానే దేవుళ్ళకి వచ్చాడు ఆయన. రెయిన్ వాట్ అనేటువంటి వ్యక్తి, టర్కీ అనేటువంటి దేశంలోనే జరిగింది ఇది. అరారాతు అనేటువంటి పర్వతాల దగ్గరికి వెళ్ళి కొన్ని పరిశోధనలు జరుపుతున్నారంట. పరిశోధనలు జరుపుతూ ఉంటే 400 చిల్లర మీటర్లో తవ్వుతూ ఉంటే చెక్క ముక్కలు బయటపడుతున్నాయంట. చెక్క ముక్కలు బయటపడతాం ఏంటంటే బాబు, కొండ మీద చెక్క ముక్కలు బయటపడతాయా? కొండ అన్న తర్వాత రాళ్ళలో రప్పలో బండలో బయటపడతాయి తప్ప చెక్క ముక్కలు బయటపడుతున్నాయి ఏంటండి అని చెప్పి మరింత లోతుగా వాళ్ళు వెళ్ళి పరిశీలించడానికి ప్రయత్నిస్తే లోపలకు ఒక పెద్ద రంధ్రాన్ని తీసుకుని వచ్చి ఆ రంధ్రంలో నుంచి బయటికి తీసుకొచ్చినటువంటి విషయం ఏంటో తెలుసా, ఎన్నో రకాల యొక్క జంతువుల యొక్క ఎంటుకలు బయటకు వచ్చినాయి.
ఎంటుకులు ఆ ప్రదేశం నుంచి బయటకు వచ్చాయంట. చాలా పరిశోధనలు చేశారు, చాలా చాలా చేసిన తర్వాత రెయిన్ వాట్ ఇచ్చినటువంటి నివేదిక తెలుసా, ఇది ఖచ్చితంగా నోవాహు సంబంధించిన వాడే. 4500 సంవత్సరాల క్రితం ఇది కలుగు చేయబడి నిర్మించబడింది వాడ. ఆశ్చర్యపోయారు అందరూ కూడా. నోవాహు అనేటువంటి చరిత్ర కేవలం అపోహ మాత్రమే అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా నివ్వెరిపోయారు. ఒక్కసారి కూడా ఆలోచించడానికి కూడా ఇంకా కారణం లేనట్టుగా ఆశ్చర్యపడిపోయారు. నిజంగా నోవాహు వాడు అనేది ఉందా అంటే చరిత్ర క్లియర్గా తెలియజేస్తూ ఉంది, అరారాతు పర్వతాల మీద ఇప్పటికే కూడా ఉంది ఆ వాడ. ఇప్పటికే కూడా ఉంది ఆ వాడ. నోవాహుని హెచ్చరించాడు నోవాహు, జలప్రలయాన్ని తెప్పించబోతున్నానయ్యా, సర్వలోకాన్ని కూడా నేను నాశనం చేయబోతా ఉన్నాను. ఎందుకంటే లోకం అంతా కూడా విశాల సంబంధమైన మార్గంలో వాళ్ళ జీవితాలు జీవిస్తూ ఉన్నారు కనుక నాకు నచ్చట్లేదు, నేను ఇబ్బంది పడిపోతున్నాను. వాళ్ళు మాట్లాడినా హెచ్చరించినా సరే వాళ్ళకి అలకించేటువంటి పరిస్థితులు అని కనుక సర్వ శరీరుల్ని కూడా సర్వ జీవుల్ని కూడా నాసికా రంధ్రాల్లో ఊపిరున్న ప్రతి జీవిని కూడా నేను నాశనం చేయబోతున్నావు, కానీ వాళ్ళకి ఒక అవకాశం ఇద్దాం అనుకుంటాను, చెప్పు చూడు, భయంకరమైన ప్రళయం రాబోతుంది అనేటువంటి మాట వాళ్ళకి ప్రతిరోజు కూడా నువ్వు హెచ్చరించు. 160 సంవత్సరాలు పరిచయం చేశాడు, అద్భుతమైన రీతిలో సువార్త ప్రకటించాడు, ఒక్కడ కూడా మారలేదు, ఒక్కడ కూడా మారలేదు. ఎందుకో తెలుసా, ఆ విశాల మార్గంలో ఏముందన్నమాట, స్వేచ్ఛ ఉంది. ఆస్తులు దులుకోలాగడానికి వాళ్ళకి మనసు రాలేనట్టుంది పాపం. డబ్బును వదిలిపెట్టి రావాలంటే వాళ్ళకి మనసు అంగీకరించలేనట్టుంది, లేకపోతే వాళ్ళు సంపాదించినటువంటి ఆ స్థిరాస్తులు ఆ ఇల్లులన్నింటినీ కూడా విడిచిపెట్టి రావాలంటే వాళ్ళ మనసుకు అంగీకరించలేకపోయారు. బాబు నోవాహు వర్షం అంటున్నావు, తుఫాన్ అంటున్నావు, జలపాతాలు అంటున్నావు, ఉపద్రవం అంటున్నావు, ప్రళయం అంటున్నావు, ఇవన్నీ వచ్చిన తర్వాత అప్పుడు చూద్దాంలే అని చెప్పి అందరూ పంపించేస్తే నోవాహు ఎక్కడ వదిలేదు, ప్రతిరోజు కూడా సువార్త ప్రకటించేవాడంట. నోవాహు ఉన్నటువంటి ప్రదేశం చరిత్రాత్మక ఆధారాలతో పరిశీలన చేస్తే దారా అనేటువంటి ప్రాంతం నుండి కూడా నోవాహు చాలా డబ్బు ఉన్నటువంటి వ్యక్తి. చితకారపు మాను అనేటువంటిది సంపాదించాలంటే బోల్ డబ్బు ఉండాలంటే చాలా కాస్ట్లీ ఐటమ్ అది. ఇప్పుడు టేకు, రోజ్వుడ్ ఎలాగైతే కాస్ట్లీ ఐటెంలో కాస్ట్లీ చెక్కల్లో ఒక చెక్క, ఈ చితసారకపు మాను అనేది కూడా చాలా కాస్ట్లీ. డబ్బున్న వాళ్ళు మాత్రమే అది సంపాదించగలిగేవారు తప్ప డబ్బు లేని వాళ్ళు కొనాలంటే జరిగేటువంటి అవకాశం లేదు. అలాంటి మానుని నోవాహు ఏర్పాటు చేశారంటే ఆయన డబ్బు ఉన్నవాడు అంటారా లేదంటారా, అయితే ఈ రోజున డబ్బున్నవాడు అయినప్పటికీ కూడా, స్థిరాస్తులు ఉన్నప్పటికీ కూడా, కావలసినంత సంపద వెన్నకాలం ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా దేవుని కొరకు వదిలిపెట్టడానికి ఏం చేశాడు ఆయన, ఇష్టపడాడు. అడిగారు అందరూ కూడా, రామమే అన్న తర్వాత కూడా చివరి వరకు బ్రతిమాలుకున్నాడు, చివరి వరకు కూడా హెచ్చరించాడు, అయ్యా ప్రళయం రాబోతా ఉంది, అయ్యా భయంకరమైన శ్రమ భూమి మీదకి రాబోతా ఉంది, భయంకరమైనటువంటి ప్రళయం భూమి మీదకి సంభవించబోతా ఉంది, మీరు రక్షించబడాలని చెప్పి దేవుడు ఆశపడుతున్నాడు, మీ అందరి కొరకు కూడా ఈ పెద్ద నౌక అనేది ఏర్పాటు చేయబడుతుంది, రండి అయ్యా అంటే వాళ్ళు అన్న మాట తెలుసా, వర్షమా, మేము ఎప్పుడు చూడలేదు. నిన్న కూడా అన్నయ్య చెప్పాడు మంగచర్ల అన్న, నిజానికి వాస్తవానికి అలా అన్నారని కాదు, ఆ ప్లేస్లో మనం ఉంటే మనం అసలు నమ్మమండి అమ్మ, వర్షం అనేది ఇప్పుడు కనబడింది కానీ అప్పుడు రోజుల్లో వర్షాలు అనేది లేవు. భూమిలో ఉన్నటువంటి ఆ తేమ, ఆ వేడిమే, ఆ ఆవిరంతా కూడా అక్కడ ఉన్నటువంటి పంటను అంతటినీ కూడా పండిస్తూ ఉండేది, వర్షం అనేది తెలీదు. అలాంటిది ప్రళయం వచ్చిపోతూ ఉంది, అలాంటిది భయంకరమైన ఉగ్రత రాబోతూ ఉంది, యావత్తు ప్రపంచం అంతా కూడా జలమయమైపోతూ ఉంది, జలప్రలయంలో మునిగిపోతూ ఉన్నారంటే ఎవరో నమ్మలేదు. కానీ చినుకు పడిన తర్వాత ఆత్మనేత్రాలు తెరవబడ్డాయనుంది బైబిల్ వాళ్ళకి. చినుకు పడేంత వరకు కూడా ఇష్టానుసారమైన జీవితంలో కొనసాగారు, చినుకు పడనంత వరకు కూడా మా జీవితంలో మా ఇష్టం నోవాహు, నువ్వు ఎవరివయ్యో మా జీవితం మీద అధికారాన్ని జలించడానికని చెప్పి అన్నట్టుగానే ప్రవర్తించారు. కానీ చినుకు పడిన తర్వాత ఆత్మనేత్రాలు తెరవబడ్డాయి, కానీ అవకాశం మాత్రం చేయి జారిపోయింది. ఓ మాట మాత్రం చెప్తున్నాను బాగా గుర్తుపెట్టుకున్న సహోదరుడే, రక్షణ కొరకు ఆలస్యం చేసే వ్యక్తివైతే ఇంకనూ కూడా దేవుల్లో రావడానికి కులం అని ఆచారం అని కుటుంబం అని వ్యవస్థ అనేటువంటి ఆలోచనతో ఇంకనూ కూడా నువ్వు ఆలోచన చేసే వ్యక్తివైతే మాత్రం బాగా గుర్తుపెట్టుకో, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టు, దీపం ఆరిపోతే ఇల్లు చక్క పెడదామన్న జరిగే పని కాదు కాదు ఇంకందులో సందేహం లేదు. దీపం ఉండగానే చక్క పెట్టుకోలే ఇల్లుని. అందరూ ఏడ్చారంటే ఆ రోజున పీకల్లోతు నీళ్ళు వచ్చేసిన తర్వాత, యావత్ అక్కడ ఉన్నటువంటి ఆ సర్వలోకం అంతా కూడా మునిగిపోతున్న సమయంలో ఆ నోవాహు వాడి దగ్గరకు వచ్చి ఆ తలుపును కొడుతుంది, నోవాహు తలుపు దేవయ్యా,
ఈరోజు నీ మాటను మేము తిరస్కరించాం, నీ మాటను నేను కొట్టివేడేశాం, నీ మాటను పట్టించుకోలేదు, వర్షం ఏంటి, తుఫాన్ ఏంటి, ప్రళయం ఏంటి అన్నట్టుగా నేను బతికేశాం. కానీ ఇదిగో మేము తెలుసుకున్నామా తప్పు, తలుపు తీయి తలుపు తీయి అంటే తలుపు రాలేదు. ఎందుకో తెలుసా, ఆ తలుపేసింది మనిషి కాదు కానీ నా ప్రభు అయిన యేసయ్యే. గట్టిగా చప్పలు కొడుతూ నేను మహింపడతాం, నా యేసయ్య వేసిన తలుపు ఎవడో తీయలేడో, నా యేసయ్య తెరిచిన తలుపును ఎవడో కూడా ముయ్యలేడో. సందేహం లేదు. ఇంకా ఏడ్చారంట మా జనాల్లో, చరిత్రాత్మక ఆధారాలు ఉన్నాయమ్మా. నేను ఇప్పటి వరకు రెండు విషయాలు చెప్పాను, రెండు కూడా చారిత్రాత్మక ఆధారాలతో కూడినటువంటి విషయాన్ని తెలియజేశాను. ఎవరినో మభ్యపరచాలని, ఎవరినో ఇబ్బంది పెట్టాలని, ఎవరినో కళ్ళు మూసుకునేట్టుగా ఏదో చెప్పేద్దాం, ఏదో మా చేద్దాం అన్నట్టుగా చెప్పట్లేదు. చరిత్రాత్మక ఆధారాలతో చెప్తా ఉన్నాను. బైబిల్లో ఏదైతే రాయబడిందో అది లోకంలో జరిగింది. జరిగింది అది లోకంలో. లేఖనాలను దేవుడు మాట్లాడుతున్నాడు, ఒకనొక సమయంలో అయితే నీటితో యావత్ లోకం అంతటిని నాశనం చేస్తాను, కానీ ఇప్పుడు మాత్రం నీటితో కాదు కానీ మిక్కిలి వ్యాండ్రమైన అగ్నితో భూభాగం కాలిపోబోతా ఉంది. స్టవ్లో కొంచెం ఏలి పడితేనే తట్టుకోలేము, 100 రకాలైన వైద్యాలు చేసేస్తూ ఉంటాం. దీపావళిలో మతాబీ కాలితేనే 4 రోజులు బెడ్ రెస్ట్ కావాలా. నీకు మాట చెప్పనా, ఆ అగ్ని ఆరదంటమ్మా, ఆ అగ్నికి ఇంకా అంతం అనేది లేదంట. నిత్యమైన అగ్నిని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది, మండుచున్నటువంటి అగ్నిని చెప్పి లేఖనాలు సెలవిస్తూ ఉంది. మిక్కిలే వ్యాండ్రమైనటువంటి అగ్నితో భూలోకం అంతా కూడా దహించబడేటువంటి రోజులు అతి సమీపంలో ఉన్నాయి. ఆ రోజు నోవాహు కాలంలో దేవుడు హెచ్చరించాడు, ఎవరో కూడా మాట పట్టించుకోలేదు. నోవాహు చెప్పినంతకాలం కూడా లెక్కలేనట్టుగానే బ్రతికారు, అందరూ కూడా మృత్యువాత పడ్డారు. ఈరోజు కూడా మళ్ళీ ఆ ప్రళయం రాబోతా ఉంది. నువ్వు సిద్ధపడ్డావా లేదా, సిద్ధపడ్డావా లేదా ఆలోచించే ఈరోజు. ఈరోజున నువ్వు పడుకోవడానికి మంచాలు అయితే బాగానే చేయించుకున్నావు, టేకు మంచాలు, రోజువుడ్ మంచాలు, మరొక రకమైనటువంటి మంచాలు బాగానే చేయించుకున్నావు, కానీ నిత్యత్వానికి నడిపించేటువంటి వాడనే మనం సిద్ధపరచుకున్నావా లేదా. కావలసిన మంచాలు చేయించుకుంటారు కొంతమంది, టేకు మంచం కావాలంటారు, లేదంటే రోజువుడ్ మంచం కావాలంటారు, మరొక రకమైన చెక్కతో మంచాలు చేయించుకోవడానికి ఇష్టపడతూ ఉంటారు. వాస్తవానికి మీకు ఈ విషయం తెలిసే, భౌతిక సంబంధమైన చెక్కతో నిర్మించబడినటువంటి మంచాలు కొంతకాలం మాత్రమే నీకు తృప్తిని కలుగు చేస్తాయేమో, కానీ క్రీస్తు అనే నామం మాత్రం నిత్య జీవానికి నడిపించేస్తుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుతో, సందేహం లేదు. ఇంకందులో ప్రత్యేకంగా ఇంకా ఆలోచించవలసినంత అవసరత లేదని అంటాను. నేనైతే రాబోతున్నాడని మళ్ళీ మిక్కిలి వ్యాండ్రమైనటువంటి అగ్నితో ఈ భూగోళం అంతా కూడా కాలిపోబోతా ఉంది. మీకు మాట గుర్తు చేసి నేను ముగింపులోకి వచ్చేస్తున్నాను. చూడండి, దేవదూతల సైతం ప్రకటన గ్రంథంలో అన్న మాట తెలుసా, అయ్యో 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 ఈ మానవాళికి శ్రమ 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 అని దేవదూతలు ఏడ్చే అంత ఉగ్రత ఎంత ఇబ్బందిని కలిగజేస్తుంది అర్థం చేసుకోండి. మనిషి ఏడ్చినట్టుగా లేదు మా ప్రకటన గ్రంథంలో, అయ్యో 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 శ్రమ అని చెప్పి దేవదూడతలు ఏడ్చినాయంటే ఆ శ్రమ ఎంత తీవ్రంగా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు మీరు. మిక్కిలి వ్యాండ్రమైన అగ్ని అంటే, ఒకప్పుడు నీటితో అయితే సమూలంగా లోకం అంతా కూడా నశించిపోయింది, కానీ ప్రస్తుత రోజుల్లో దేవుడు వచ్చేటువంటి సమయంలో నీటితో కాదు అగ్నితోనే యావత్ లోకాన్ని ఏం చేయబోతున్నాడు, ఆయన దహించబోతా ఉన్నాడు. ఆ సమయంలో సిద్ధపరచుకున్నావా, క్రీస్తు అనే నావనే సిద్ధపరచుకున్నావా, చెక్కలతో రకరకాలైన మంచాలు బాగానే సిద్ధపరుస్తున్నావు, కానీ నిత్య జీవానికి నడిపించేటువంటి క్రీస్తు నావ సిద్ధపరచబడింది, నువ్వు ఆ దానిలోకి వెళ్ళడానికి ఇంకనో కూడా సంకోచించే వ్యక్తిగా కనబడుతున్నావేమో, ఇంకనో కూడా అందులో ప్రవేశించడానికి ఎన్నో కారణాలు చెప్తున్నావేమో. మా ఆయన గారు ఒప్పుకోరండి, మా బంధువులు ఒప్పుకోరండి, మా కులం ఒప్పుకోదండి, వెనకాల ఆచార వ్యవహారాలను వదిలిపెట్టాలంటే జరిగేటువంటి పని కాదు అన్నట్టుగా చాలాసార్లు ఉన్నటువంటి సిద్ధపరిచిన వాడ ఎక్కడానికి నువ్వు చాలా కారణాలు చెప్తున్నావేమో. ఒక్కసారి వాడ కానీ మొదలయ్యిందంటే ప్రయాణం మొదలెడితే మళ్ళీ ఎక్కలవు. ఇంకా సందేహం లేదు. ఇంకా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు కనబడుతున్నాయమ్మా. లోకంలో ఉన్న చరిత్ర చెప్తూ ఉంది, ప్రకటన గ్రంథంలో ఉన్న దేవదూతలు మాట్లాడుతూ ఉంటారు, అక్కడ ఉన్నటువంటి పక్షులన్నిటినీ పిలుచుకుని ఇదిగో రాజుల మాంసము, గుర్రము మాంసము, భక్షిందురు రండి, దిందురు రండి అని చెప్పి వాక్యం సెలవిస్తున్నటువంటి ఆ మాటలన్నీ కూడా లోకంలో ఇప్పుడు నెరవేర్చబడుతున్నాయి. అయ్యో అయ్యో శ్రమ, మానవుల్లారా మీకు శ్రమ అని చెప్పి ప్రకటన గ్రంథంలో దేవదూతలు ఏడుస్తున్నారు, పక్షులు పిలుస్తున్నారు. బైబిల్ గ్రంథంలో మీరు పరిశీలన చేస్తారు లేదు, రండి రాజుల మాంసం తిందిరి కానీ మీరు,
రండి బలిసినటువంటి గుర్రపు మాంసం మీరు భక్షిందురు రండి అని చెప్పి దేవదూతలో అక్కడ ఉన్న పక్షులు పిలుస్తున్నట్టుగా ప్రకటన గ్రంథంలో రాయబడింది. ఒక మనిషిని ఒక పక్షి తినేయగలదండి అంటే తినేయగలదంట. ఈ మధ్యన యెరూషలేములో కొన్ని పరిశోధనలు జరిగినాయి. బైబిల్లో ఉన్న మాట ప్రతీది కూడా నెరవేర్పులో వస్తుంది అండంలో ఎంతకంటే పెద్ద ఆధారం లేదంటాను. యెరూషలేములో బిజార్డ్ అనేటువంటి పక్షి ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. బిజార్డ్ ఆ పక్షి రోజు నెలకి సంవత్సరానికి 2 గుడ్లు పెడుతుంది. 2 గుడ్లు కంటే ఎక్కువ పెడదంట. అది మీకు నమ్మండి నమ్మకపోండి, ఒక పక్షి 1 టన్ మాంసం తినేయగలదు. 1 టన్ మాంసం ఆ ఒక్క పక్షి తినగలిగేంత బలం దానికి. అలాంటి పక్షులు యెరూషలేము పట్టణంలో సంచరిస్తున్నట్టుగా కొన్ని శాస్త్రీయ వర్గాలు తెలియజేసి బిజార్డ్ అనేటువంటి పక్షిని శాస్త్రీయ వర్గాలు కనుగొన్నాయి. కనుగొని వాళ్ళు తేల్చినటువంటి మాట తెలుసా, బిజార్డ్ అనేటువంటి పక్షి సంవత్సరానికి 2 గుడ్లు మాత్రమే ఉత్పత్తి చేసేది. ఈ మధ్యన మేము కనుగొన్నది తెలుసా, సంవత్సరానికి 12 గుడ్లు పెడుతున్నాయంట. అంటే వాటి ఉత్పత్తిని పెంచుకుంటున్నాయి ప్రకటన గ్రంథంలో ఉన్న విషయాన్ని నెరవేర్చడానికి. ఎన్నో కూడా అయ్యగారు అన్నయ్య చెప్తున్నాడు, ఒలీవులు కొండ బరద్దలు అవుతుంది, ఆ మధ్యలో నుంచి ఆ యెరూషలేము దేవాలయానికి సమాధులు దాటుకుంటూ ఆయన వెళ్తాడని చెప్పి బైబిల్లో ఉంది. నిజమే, యెరూషలేము చాలా పర్యాటక గ్రంథం అది. బోల్డన్ డబ్బులు తెచ్చిపెడుతున్నాయి. నేను కూడా వెళ్ళాలనుకుంటాను, ప్రార్థన చేయండి. చాలా చాలా పెద్ద పర్యాటక ప్రాంతం అది. ఎక్కడ పడితే అక్కడే హోటల్స్ ఉంటాయి, కానీ ఒలీవులు కొండ మీద మాత్రం హోటల్ అనేది కట్టడానికి వీల్లేదు. పరిశోధనలు నిజంగా అన్నగారు చెప్పినట్టుగా పరిశోధనలు జరిగినాయి. జరిగిన తర్వాత వాళ్ళు తేల్చి చెప్పినటువంటి మాటలు సార్, మీరు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా సరే ఎంత 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 పలుకుబడి మీకు ఉన్నప్పటికీ కూడా ఒలీవులు కొండ మీద మాత్రం ఒక్క హోటల్ కూడా కట్టలేరు. ఎందుకో తెలుసా, కొండ దిగువ భాగం అంతా కూడా గొల్ల అయిపోయింది. కొండంతా కూడా గొల్ల అయిపోయిందంట. అక్కడ నిర్మాణాలు పనిచేయవంట. వాక్యం సెలవేస్తుంది తెలుసా, ఆయన ఒలీవుల కొండ మీదకే నా యూదా గోత్రపు సింహం అడుగు పెట్టబోతా ఉంది. ఆ సింహం ఒకనొక సమయంలో అదే కొండ మీద అడుగు పెట్టబోతుంది. ఒకనొక సమయంలో గొర్రె పిల్లలాగే వచ్చాడు, కానీ ఈసారి గొర్రె పిల్లలాడంటే ఎలా వస్తాడు, ఆయన సింహంలాగే వస్తాడు. తేడా పడలే ఉండవు. ఇప్పటి వరకు క్షమాపణ దయ్యా కావలసినంతగానే పంచిపెట్టాడు, కానీ ఆ సమయంలో ఇంక క్షమాపణ అనేది ఉండదు. గుళ్ళ అయిపోయిందంటే ఒలీవుల కొండ అంతా కూడా ఎంత పరిశోధన చేశారు, గుళ్ళ తప్ప ఏమి లేదు, ఇది ఎక్కడ కొడవండి బాబు అని చెప్పి ఇప్పటికీ వాళ్ళకి అర్థం కావట్లేదు. రెడ్ హైఫర్ అనేటువంటి ఆ ప్రాణి కూడా దొరికిస్తుంది, ఆవు కూడా దొరికిస్తుంది. అదంతా కూడా యెరూషలేము యొక్క 3వ దేవాలయ నిర్మాణం కొరకు సిద్ధపరచబడవలసిన ఆచారం అంతా కూడా సంఖ్యాకాండము 19వ అధ్యాయంలో ఉంటుంది. మాట అంతా కూడా ఎర్రని పెయ్య వధించబడాలి. ఆ ఎర్రనటువంటి పెయ్య నిష్కలంకమైనదే, మచ్చలేనిదే, డాగులేనిదే, మొత్తం ఇంటికంతా కూడా ఎర్రటి వెంటుకలతో ఉండవలసిన పెయ్య ఉండాలి. దాన్ని కాల్చాలి, ఆ బూడిదని ఆ శుద్ధ జలంలో కలిపి అప్రోక్షింపజేయాలి. అప్పుడే ఆ దైవకుమారుడు ఆ మందిరంలోకి వెళ్తాడని చెప్పి లేఖనాల చరిత్ర తెలియజేస్తున్నాయి. 2300 సంవత్సరాల నుంచి చదువుతున్నారు, 2023 సంవత్సరాల నుంచి చదువుతున్నారు, ఇప్పటికీ దొరకలేదు ఎర్రపేయ. మీకు విషయం తెలుసా, 2 నెలల క్రితమే 4 ఎర్రపేయలు సిద్ధపరుచుకున్నాడు నా దేవుడు. 4 ఎర్రపేయలు ఇంతకాలం ఎక్కడ పోయిందంటే దానికి సమాధానం చెప్తున్నాను చూడండి. బయట పడకుండా చాలా హై సెక్యూరిటీ లెవెల్స్లో అమెరికా దేశంలో వాటిని పెంచి పోషించారంట. అంత హై సెక్యూరిటీ స్టాండర్డ్స్లో వాటిని పెంచారు. ఇప్పుడు బయటకు వచ్చింది, బయటకు వచ్చిన తర్వాత అది వధించబడతపోతా ఉంది. ఆ బూడిదంతా కూడా శుద్ధ జనంలో కలపాలి. ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఒలీవల కొండ మీద నుంచి ఆరోహణమే బయటకు వచ్చి బయటకు నడిచే సమయంలో ఆ శుద్ధ జలం అంతటిని కూడా బూడిదో కలిపిన నీరంతటిని కూడా ప్రోక్షింపజేసిన తర్వాతే 3వ యెరూషలేము దేవాలయంలోకి ఆయన అడుగు పెడతాడో పెట్టాలి. ఇంకెంతకంటే ఆధారాలు ఏం కావాలమ్మా మీకు. ఒలీవుల కొండ గొల్ల అయిపోతే దాని మీద ఆయన పాదం మోపబడుతుంది అనే చరిత్రకు ఆధారం మనకు కనబడుతుంది. నోవాహు అనేటువంటి చరిత్రకు ఆధారం లోకంలో కనబడుతూ ఉంది. నరకం అనేటువంటిది ఉందని చెప్పి భయంకరమైనటువంటి శబ్దాలతో కూడిన రికార్డింగ్స్ నా దగ్గర రెడీగా ఉన్న, మీరు కావాలంటే వెళ్ళేటప్పుడు కూడా వినొచ్చు. అన్ని ఆధారాలు కనబడుతున్నాయి. బిజార్డ్ అనేటువంటి పక్షి కూడా ఉత్పత్తి అవుతుందంటే 12 గుడ్లు పెట్టేస్తుందంటే మనుషులు ఉన్నపాటిగా మింగేయగలి తినేయగలదంటది. ఇంకెంతకంటే ఆధారాలు ఏం కావాలి మీకు. ఆ ఎర్రన పెయ్యి కూడా దొరికిస్తుంది. ఇప్పుడు ఒక యూదులు ఏడ్చేవారు, ఆ ఎర్రన పెయ్యి ఎప్పుడు దొరుకుతుందో, ఎర్రన పెయ్యి ఎప్పుడు దొరుకుతుందో చెప్పి ఎంత ఏడ్చేవారు అంట. దొరకకే దొరికిస్తుంది. ఇంకా అంతా రెడీ అయిపోయింది. మీకు మాట చెప్తున్నాను చూడండి,
ఇస్రాయేల్ ప్రజలు బయటైతే పెడతలేదు కానీ యెరూషలేము దేవాలయాన్ని కట్టడానికి సకల సామాగ్రి రెడీగా సిద్ధపరిచేసుకున్నాడు. ఇంకా లేటు ఏదన్నా ఉందంటే అంత్యక్రీస్తు రావడమే. యెరూషలేము దేవాలయం కట్టిన తర్వాత మొట్టమొదటి అడుగు మనం వేసేది కాదు, పడేది అంత్యక్రీస్తుది పడబోతా ఉంది అన్న. నాకు పొద్దున్నీ తుఫాన్లు వాళ్ళు ధూళ్ళు కూర్చోండి, నేను మాట్లాడతాను, ఖచ్చితంగా మాట్లాడతాను. సవా కూర్చో. ఇంకెంతకంటే చరిత్రక ఆధారాలు ఇంకేం కావాలంటారు? ఎర్రని పెయ్యి అనేది కూడా దొరికిస్తుందంటమ్మా, ఆ భస్మ బూడిదంతా కూడా దొరికేసింది. ఆ యెషయా దాన్ని ఎక్కడ దాచేశాడో దాచేశాడు, బయట పడలేదు. మీకు విషయం చెప్తున్నాను, అన్ని వేల సంవత్సరాల క్రితం దాచబడినటువంటి ఆ శుద్ధ జలంతో పాటుగా ఆ ఎర్రని పెయ్యి ఒక బూడిది కూడా రీసెంట్గా దొరికేసింది. కలిపి మళ్ళీ ఇంకా జరిగించడమే పని, ఇంకా ఆలస్యం ఏమీ లేదు. అన్నీ సిద్ధపరచబడిపోయినాయి, ఆయన రాక ఒకటే ఆలస్యం తప్ప ఇంకేమీ లేదు. మరి నువ్వు సిద్ధపరచబడ్డావా? యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి జీవులన్నీ సిద్ధపరచబడతా ఉన్నాయి, పంచభూతాలు కూడా సిద్ధపరచబడతా ఉన్నాయి, యావత్ లోకం అంతా కూడా సిద్ధపరచబడతా ఉంది, సృష్టి అంతా కూడా దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధంగా ఉంది. కానీ ఆయన స్వరూపాన్ని ధరించుకున్న మనం మాత్రం ఇంకనో సిద్ధంగా లేమో బాగా గుర్తుపెట్టుకో. ఇంకను కూడా రక్షణ అనేటువంటి వాడు ఎక్కడం కొరకు చాలా అలక్ష్యం చేసేటువంటి వ్యక్తిగా నువ్వు కనబడుతున్నాయేమో, ఆలస్యం చేసే వ్యక్తిగా నువ్వు కనబడుతున్నాయేమో. దైవలేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎలాగ తప్పించుకుందువో. తప్పించుకునే పరిస్థితి లేదమ్మా, ఇంకా లేదు. ఇంకా నీకు ఇంకా అదే స్వేచ్ఛ కావాలి, ఇంకా నాకు అదే యాచలు కావాలి, ఇంక ఏ ఆంశలు నెరవేర్చుకుంటానో నాకు అద్దు అదుపు ఉండదు. నాకు బైబిల్ అవసరం లేదు, దేవుడు అవసరం లేదు, పవిత్రత అవసరం లేదు, పరిశుద్ధత అంతకంటే అవసరం లేదు. నా జీవితం నా ఇష్టం అన్నట్టుగా బ్రతుకుతావా? బ్రతుకు కాదనట్లేదు. కానీ ఒకనొక సమయంలో నాకు మరణం రాబోతోంది, నీకు మరణం రాబోతోంది. చచ్చిపోయిన తర్వాత ఉండవలసిన స్థలం ఏంటని మాత్రం ఆలోచన చేసుకో. చచ్చిపోయిన తర్వాత ఉండవలసిన స్థలం ఏంటని చెప్పి ఆలోచన చేసుకుంటే మార్పు అనేది కలుగుతుందేమో. మీటింగ్లకి చాలామంది బాగానే వస్తున్నారు, బైబిల్ పట్టుకున్నారు, వాక్యాన్ని అంటున్నారు, రక్షణ ఇప్పుడమ్మా అంటే మాత్రం ఇంకా టైం ఉందంటే మాత్రం బాగా గుర్తుపెట్టుకో. ఎంతలో ఉండి అంతలో మాయమైపోయేటువంటి నీటి ఆవిరి వంటి వాడివి రా నీ జీవితం. ఇంతలో కనబడతావు, అంతలో మాయమైపోతున్నావు. పెద్దగా నువ్వు బతకడానికి కూడా అవకాశం లేదు, బలమైనటువంటి ఆ జీవం కూడా లేదు నీలేమి, బలమైనటువంటి ప్రాణం ఇంకో కాదుకో నువ్వు అసలు. పర్లేదు నాన్న, బలమైన ప్రాణి కూడా కాదు. ఇంతలో ఉండి అంతలో మాయమైపోయేటువంటి జీవులై ఉండి కూడా రక్షణ కోసం ఆలస్యం చేస్తున్నావా? విశాలమైన మార్గంలో నడవడానికి ఇష్టపడుతున్నావా? ఇంకనూ కూడా స్వేచ్ఛకు అలవాటుపడిపోయి ఆ స్వేచ్ఛలో ఉన్నటువంటి తృప్తిని అనుభవిస్తూ బయటికి రాలేకపోతున్నాయేమో. నా దైవలేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి, హేమాను రాగలిగాడు, ఖచ్చితంగా నువ్వు కూడా రాగలవు. చంపుకోగలగలు, ఎందుకు చంపుకోలేమమ్మా? ఖచ్చితంగా చెప్పుకోలే. నేను అక్కడైనా 45 సంవత్సరాలు వచ్చేసినాయా, ఒక 60 సంవత్సరాలు వచ్చినాయా, 70 సంవత్సరాలు వచ్చినాయా, మేము ఇంకా యవన దశలో ఉన్నాం, మా రక్తం ఇంకా ఉరకలేస్తుంది, మాకు బోల్డన్ ఆశలు ఉన్నాయి, మాకు బోల్డన్ కోరికలు ఉన్నాయి, కానీ చంపేసుకున్నాను, చంపేసుకున్నాను. చంపుకోకుండా కూడా బతికేచ్చి నాకు తెలుసు తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి. ఎంతమంది సేవకులు ఎక్కడ పడితే అక్కడ ఆవిర్భిస్తూ ఇంత సువార్తను ప్రకటిస్తూ, అమ్మా రెండమ్మా దేవుళ్ళు మీకు తెలియట్లేదమ్మా, భయంకరమైన నీ తినరకం అనేది ఒకడు ఉందమ్మా, అందులో ఆహుతి అయిపోతావమ్మా, రామ్మ రామ్మ అన్న సరే మాటలు నిర్లక్ష్యపరిచేటువంటి వ్యక్తివి అయితే మాత్రం మాట చెప్తున్నాను, చాలా ఇబ్బంది పడతావు నువ్వు, చాలా ఇబ్బంది పడతావు. ఆయన ఏమడిగాడు మమ్మల్ని? డబ్బులేని అడిగాడా? లేకపోతే మేక రక్తం, కోడి రక్తం, ఎద్దు రక్తం ఏమని అడిగాడా? లేకపోతే నాకు అది కావాలి ఇది కావాలని ఏం అడిగాడా? ఏం అడుగుతలేదు. నన్ను నమ్మి నువ్వు రక్షణ పొందుకో, అంతకంటే నేను ఇది కూడా నీలో ఆశించట్లేదు అన్నాడు ఆయన. ఆయన హృదయాన్ని నమ్మాడు అంతే. కానుకలు సమర్పణలో ఆయన అడగడానికి ఏ రోజు కూడా ఇష్టపడలేదు, కేవలం హృదయాన్ని మాత్రమే సమర్పించుకోమన్నాడు. ఆ హృదయంలో కానీ నువ్వు ఆయనకి అవకాశం ఇచ్చినట్టయితే ఖచ్చితంగా నీకు ఆయన రాజ్యం ఏమిస్తాడో అవకాశం ఇస్తాడు. సందేహం లేదు ఇంకా అందులో ఉన్నాయేమో. మాట్లాడుతున్నాడు దేవుడి రోజు, సేవకుల గురు మాట్లాడుతున్నాడు, బైబిల్ ద్వారాగా మాట్లాడుతున్నాడు, అనేక మంది ప్రవక్తుల ద్వారాగా మాట్లాడు, విశ్వాసుల ద్వారాగా ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నాడు. అయినా సరే ఏ విధమైన చలనం మార్పు అనేది నీలో రావట్లేదంటే మాత్రం బాగుంది పెట్టుకో, ఖచ్చితంగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో రాకనే వస్తాయేమో, రాకనే వస్తాయేమో. చాలా ఇబ్బంది పడాలి, రండి, కష్టమైనా పర్లేదు, చంపేసుకుందాం అమ్మా.
ఎందుకు చంపలేము? రోడ్డు మీద 2000 రూపాయల నోటు కనబడింది అనుకోండి, ఎత్తకుండా ఉండాలి. అది ఇరుకు మార్గం అంటే. అది నీది కాదు కదా, నీదైతే వదులుకోకుండా ఎత్తుకో, ఎవరు కాదన్నారా? కానీ 2000 నోటు రోడ్డు మీద కనబడినా సరే చూసి చూన్నట్టుగా వెళ్ళిపోవడమే ఇరుకు మార్గం అంటే. అది కష్టమే ఈజీయా? చాలా కష్టం. రోడ్డు మీద 5 రూపాయలు కనబడితేనే కచ్చి పీసేసి తీసేసి రకాల ఒక ఆవిడ చూసాను మన 5 రూపాయలు కాస్తా 2 రూపాయలు కాస్తా తెలుతా నడుస్తూ నడుస్తూ కచ్చి పడేసింది. ఎందుకంటే కచ్చి 5 రూపాయలు కాసమే పాలేదు, పేడమే పడిపోయింది. ఇంతకీ 5 రూపాయలు కాసింది అయితే ఎంతకైతే బొమ్మకైతే అది ఏదో అమ్మ బాబాయ్ కచ్చి పాడైపోతుంది అనుకుని ఎడితే పోయింది అంత ఆవిడ. అంటే 5 రూపాయల కోసం ఓ 30 రూపాయలు 40 రూపాయలు కచ్చి పీసింది ఆవిడ. ఏమాలే మన కాదు కదా రూపాయి, నీది అనుకో, రూపాయి కూడా వదులుకోక. నీది కాంతి కానీ మాత్రం దేన్ని కూడా ఆశించు, అదే బైబిల్ చెప్తుంది. నీది కాని దాన్ని రూపాయి కూడా ఆశించడానికి వీల్లేదమ్మా. నీది అన్నదాన్ని 10 రూపాయి కూడా వదులుకోక. నేను చెప్తున్నాను 2000 రూపాయి కాగితం రోడ్డు మీద కనబడినా సరే తీయకుండా చూసి చూన్నట్టుగా వెళ్ళిపోవడమే కష్టమైనటువంటి ఇరుకు మార్గం. అది ఒక ఆడదని ఎదురుకుండా కనబడి రా నాతో సయ్యనించు అనే మాట అన్నప్పటికీ కూడా పొరపాటును కూడా కదలచబడకుండా ఉండడమే ఇరుకు మార్గం అంటే. అంతేకాను దున్నపోతులు ఎక్కేసినట్టుగా, రంకెద్దులు ఎత్తేసినట్టుగా, పిలిచింది కదా మొగుడు లేడు కదా అని చెప్పి ఇంటిలోకి వెళ్ళి సక్క పెడతాం, అది ఇరుకు మార్గం కాదే. కాదది బలిసిన కుర్రాలు వలె పళ్ళు ఇకిలించుకుంటూ గుమ్మల్లో తిరుగుతారని చెప్పి బైబిల్లో రాయబడింది. ఉన్నారా లెటర్ క్రైస్తవులు? చెల్లి చెల్లి అని పిలుస్తాను అంటాడు, ఆ చెల్లి మీద ఎంత దరిద్రమైనటువంటి ఆలోచన కలిగి ఉంటాడు. పిన్ని అత్త అమ్మ అని పిలుస్తూ ఉంటాడు, కానీ ఆలోచన అంత మాత్రం దాన్ని అనుభవించాలి అనే ఆలోచన. జాగ్రత్త క్రైస్తవుడా, నలగ్గుడతడు శరీరాన్ని దేవుడు. అన్నయ్య అని పిలుస్తావా అన్నయ్య అనే పిల్లి, చెల్లి అంటావా చెల్లి అనే ఆలోచనలో నిలిపో, పిన్ని అంటావా పిన్ని అనే ఉద్దేశంతో నిలిపో, అత్తయ్య అనేటువంటి మాట గౌరవంగా మాట్లాడేవా అత్తయ్యలాగే చూడు. కానీ పరస్త్రీని మాత్రం ఎప్పుడు కూడా పెళ్ళాన్ని చూసినట్టు చూద్దామంటే మాత్రం నా బైబిల్ ఎక్కడా ఒప్పుకోదో. ఒప్పుకోదు. కష్టం అండి అది. ప్రయత్నించమన్నాడా ఈజీ అన్నాడా దేవుడు? ఇరుకు మార్గాన్ని ప్రవేశించుటకు మీరు ఏం చేయండి? ప్రయత్నించండి. చాలా కష్టం అది. రోడ్డు మీద 2000 రూపాయల కాగితం ఇప్పుడు కనబడితే వాక్యం విన్న మీలో అనేక మంది ఆగిపోతారు అక్కడ. ఇప్పుడు వరకు వాక్యం విన్న మనమే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు 2000 అవసరం లేదండి, 200 కాగితం కనబడితే ఆగిపోతావు. ఇప్పుడు వరకు వాక్యం విన్నవాడివే, ఇంటికి వెళ్ళిన తర్వాత రూములో ఎల్లో ఎవరో లేకపోతే వెళ్ళిపోద్ది చెయ్య. అశ్లీలమైన దృశ్యాలు బైబిల్ ఒప్పుకోవట్లేదు దాన్ని. జారత్వమునకు దూరముగా మీరు పారిపోండి బైబిల్లో. ఇరుకు కష్టం. ఆ యాచన చంపాలంటే కష్టం. యమన దశలో కోరికలను చంపుకోవాలంటే అది సాధ్యమైనటువంటి పని కాదు, చాలా నలిగిపోవాలి. నేను పరిచయంలోకి వచ్చిన తర్వాత ఎన్ని విధాలుగా నలగబడ్డానంటే అన్ని విధాలుగా నలగొట్టబడ్డా, అందులో సందేహం లేదు. 5 సంవత్సరాలు పరీక్షించడం మా దేవుడు నన్ను ఇంట్లో నిర్బంధించి. జేమ్స్ అడిగాడు అదే, 5 సంవత్సరాలు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావన్నా? ఎక్కడ కనబడలేదు. 5 సంవత్సరాలు పరీక్షించడం అన్న ఏసయ్య, ఇంట్లో పెట్టినన్నా, గూట్లో పెట్టినట్టుగా, అగ్గిపెట్టిలో పెట్టినట్టుగా పరీక్షించి 2019 నవంబర్ 29 నిలబెట్టాడు అన్న. పరీక్షించాడు, పరిశీలించాడు, పరిశోధించాడు, నెగ్గితే రమ్మన్నాడు. ఇంకా అక్కడికి కన్ఫర్మ్ లేదు, పరిచరికే అనుమతి పొందుకున్నాను. ఇంకా అక్కడికి వెళ్ళాలంటే ఇంకెన్ని క్వాలిఫికేషన్లు ఉండాలో, ఇంకెన్ని పరీక్షలు నెగ్గాలో, ఇంకెన్ని పరిశోధనలో పరిశీలనలో నేను విజయాన్ని దేవుడి ఎదుట చూపించగలగాలో. అవన్నిట్లో ఓడిపోయినా సావుకుండైనా సరే తొక్కెత్తండి ఆ దేవుడు. మేము అద్భుతాలు చేయలేదా, మేము ఆశ్చర్యకార్యాలు చేయలేదంటే ఆయన అన్న మడలిసా, మీరెవరో నాకు తెలీదు. సేవకుణ్ణే క్షమించకపోతే విశ్వాసిని క్షమించడు నువ్వు అనుకుంటున్నావా? వదిలిపెట్టడమ్మా. ఆయన కార్చింది గొట్టం కాజలో రసం కాదు, పరిశుద్ధమైన రక్తం. ఆశించకుండా కార్చాడు. ప్రతి రక్తం తప్పు బొట్టికి లెక్క చెప్పక తప్పదో. ఆయన్ని నమ్మినా నువ్వు నమ్మకపోయినా లెక్కలు మాత్రం తారుమారు
కావు. చంపుదమ్ముంటే యవనస్తుడే, నీ తల్లి కోసం బతికి ఈరోజు నుంచి నీ తల్లి వద్దన్నటువంటి పనిని విడిచిపెట్టి అమ్మ నీకంటే నాకు ఏది కూడా ఎక్కువ కాదని చెప్పి బ్రతకడానికి ప్రయత్నించి భార్య గారిని ఇబ్బంది పడుతున్నావా? భార్యని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు తెచ్చి పెడుతున్నావా? నువ్వు ఎప్పుడు వస్తావో, ఎప్పుడు ఇంటికి వెళ్తావో, ఎప్పుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్తావో కూడా తెలియనట్టుగా ప్రవర్తిస్తూ ఆ గుమ్మం దగ్గరికి గడిపేటువంటి భార్యలు కానీ నీ జీవితంలో నీ కుటుంబంలో ఎవరైనా ఉంటే మాత్రం మాట్లాడతాడు దేవుడు, మారు ఇప్పటికైనా సరే. భార్యని ఇబ్బంది పెట్టింది చాలు, భార్యని ననగొట్టింది చాలు, భార్యని తీవ్రమైనటువంటి గాయాలు పీలు చేసేసింది చాలనైనా ఎప్పటికైనా సరే నువ్వు మారడానికి ప్రయత్నించినట్టయితే ఖచ్చితంగా నా రక్షణ వస్త్రం నీకు ధరింపజేస్తానన్నాడు దేవుడు. రావాలి, చాలా కష్టం తమ్ముడు. యవనస్తులు నేను చెప్తున్నాను, ఆడద నిలబడి ఐశ్వర్య ఇంటికి మన ఎదురుగుండా నిలబడి రా అంటే నువ్వు ఎవరు నాకు తెలియదు అనగలాలి, అనగలవా? పరుగులు పెట్టేస్తా. యూసుఫ్ పరిగెట్టాడా? పారిపోయాడు. కష్టం అది, చాలా కష్టం అది. అందులో యవన దశలో ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర ఈ శరీరాత్తల్లో జయించడం అనేది మరింత కష్టం అంటాను. నేను రీసెంట్గా గొప్ప చెప్పుకోవట్లేదు, పరీక్ష చెప్తున్నాను అంతే. ఆ హాస్పిటల్ పేరు కూడా చెప్పను, కాకినాడ వెళ్ళాను. నాకు హెవీ హెడ్ఏక్ వస్తుండే వెళ్ళాను చెక్ చేయించుకోవడానికి. సైట్ ఉందే మరి, వాస్తవానికి ఆత్మీయ తండ్రి దగ్గరికి లేవు, ఇంకా ఆ జీన్స్లో ఉన్నాం కదా రావనుకున్నాను, కానీ వెళ్ళిన తర్వాత సైట్ ఏమీ లేదన్నారు. తర్వాత రోజు రండి మూడు నాలుగు రోజులు అని చెప్పి ఐ డ్రాప్స్ ఇచ్చేసి మందులు ఇచ్చేసిన తర్వాత వెళ్ళిపోమన్నారు. వెళ్ళిపోయిన నాలుగు రోజుల తర్వాత వెళ్ళిపోతే పేరు చెప్పాలనుకోవట్లే. హాస్పిటల్ యాజమానం అంతా కూడా ఆ అమ్మాయిని చూస్తున్నారు. అలా ఉందా అమ్మాయి? అది ఇద్దరికి మాత్రమే తెలుసు, ఒకటే ప్రసన్న గారి గూగుల్ గో యవనస్తులకి. అలా ఉందా అమ్మాయి? అక్కడ ఉన్నటువంటి కంపౌండర్ సైతం, రిసెప్షనిస్ట్ సైతం నాలికి వదిలేశారు, అంత అందగత్తి అమ్మాయి. డ్రెస్సింగ్ సెన్స్ చాలా హై, అఫీషియల్ డ్రెస్సింగ్, చాలా కాస్ట్లీ ఫీల్. పోషకు ఉందా అమ్మాయి, దేని మీద వచ్చిందో కూడా తెలదాం. నాది 27, ఆవిడది 26 నెంబర్. సొంగ గారిస్తున్నారు, నిలబడ్డాను నేను. అమ్మాయి కూర్చోంది, వచ్చి కూర్చో ఉంది, రా కూర్చో, కూర్చోలేదు. వెళ్ళిపోయేటప్పుడు ఆ అమ్మాయి అన్న మాట తెలుసా, కింద మెట్టుల దగ్గర వెయిట్ చేస్తున్నాను, నంబర్ ఇచ్చి వెళ్ళు. కింద మెట్టుల దగ్గర వెయిట్ చేస్తున్నాను, బైబిల్ పడుకొని చెప్తున్నాను ఈ మాట, నెంబర్ ఇచ్చేళ్ళంటే ఉమ్మేసి వెళ్ళిపోయినా. ఆ రోజే పాస్టర్ లాజరస్ గారిని పరిచయం చేశాడు దేవుడు నాకు. నా ప్లేస్లో ఆ రోజు లాజరస్ గారికి నేనే ఇచ్చాను, అమ్మ వెళ్ళిపోవాలి అర్జెంటుగా టైం లేదు నాకు, కొంచెం నీ నెంబర్ ఇస్తాను సార్, వెళ్ళండి సార్ అని చెప్పి. ఒక పాపం దగ్గర జయాన్ని పొందుకుంటే అంతకంటే విలువైన దాన్ని నాకు దేవుడు బహుమతి ఇచ్చాడు. లాజరస్ పాస్టర్ గారిని అడగండి విషయాన్ని కావాలంటే, ఆయన రావాలన్నా క్యాన్సిల్ అయిపోయింది. హాస్పిటల్ యాజమాన్యం సొంగ కార్చింది. ఆ అమ్మాయి అన్నమాట కింద వెయిట్ చేస్తున్నాను నెంబర్ ఇచ్చేళ్ళంటే ఉమ్మేసి కార్లో వెళ్ళిపోయినా. దమ్ముందా నీకు? నువ్వు నిలబడగలవా దమ్ముంటే? అదే అమ్మాయి నిన్ను రమ్మంటే నువ్వు ఎవరో నాకు తెలియదే అని అనగలవా? అని చూపించు, నీ స్థానం ఏటు దేవుడు చూపిస్తాడు నీకు. శరీరాచలో అన్ని జీవులకు ఉన్నాయమ్మా, కుక్కకు ఉంది, నక్కకు ఉంది, పందికి ఉంది. మనం నక్క పోలికలోనో కుక్క పోలికలోనో పంది పోలికలోనో పుట్టలేదు, పరిశుద్ధమైన దేవుని స్వరూపం ధరించుకున్నాం. ఆయన ప్రతిబింబాలుగానే బ్రతకాలి, ప్రతిబింబంగానే చచ్చిపోవాలి. బ్రతుకుతే ఆ బ్రతుకు బతుకు, లేకపోతే బైబిల్ ఎక్కడన్నా పాడి. బ్రతుకుతే క్రీస్తు కొరకే, చావైతే సంతోషం మేలే. అలా బతికలేదంటే వదిలే దేవుణ్ణి. బైబిల్ చదువుతాను, బ్లూ ఫిలిమ్స్ చూస్తుంటాను ఇంట్లో అంటే వద్దురా భక్తి. బైబిల్ చదువుతుంటానో, చర్చిలకి వెళ్తుంటానో, ఇంట్లో లేనప్పుడు చేతికి పని కూడా చెప్పుతానంటే వద్దురా క్రైస్తవ్యం. బైబిల్ చదువుతుంటానో, బల్లా పుచ్చుకుంటానో, సాయంత్రం అయ్యేటప్పటికి సిగరెట్ కూడా పెదాల మీదకి వస్తుందంటే పెదాలు పెరికేస్తానన్నాడు దేవుడు, పెరికేస్తానన్నాడు. అన్నీ చేసి వచ్చినాను రా తమ్ముడు, అన్నీ చూసి వచ్చినాడిని,
నరకం అనిపించిన ఈ సంవత్సరాల్లో ఒట్టిగా చెప్తున్నాను, కానీ నిలబెడితే ఆ తృప్తి ఇంక దేనిలోనే దొరకలేదు నాకు. నేను తాగిన తృప్తి కొంతకాలానికి పోయిందేమో, నేను తాగితే వచ్చినటువంటి మత్తు ఉదయానికి పోయిందేమో, నేను తాగితే ఒక్కరికి వచ్చి పెట్టింది ఉదయానికి వచ్చేలా కొట్టుకుపోయిందేమో, కానీ దేవుల్లో నేను అనుభవిస్తున్న ప్రతి క్షణము కూడా ఎలా లేని తృప్తిని కలుగు చేస్తుంది. ఎలా లేని తృప్తి అమ్మా, యవనస్తుడిగా చెప్పగలను నేను. చాలా పరీక్షల్లో నెలకొట్టాడు నా కూతుర్ని తీసేసుకున్నాడు నా దేవుడు. నెగ్గి చూపించాను వదలనయ్యా నేను, నా కూతుర్ని కాదు నా భార్యని తీసుకెళ్ళిపోయినా నేను మాత్రం వదలను నిన్ను. నెగ్గగలవా నువ్వు? నువ్వు నెగ్గి చూపించగలవా? నెగ్గి చూపించి క్రైస్తవుల్ని పిలిపించుకోవడం గొప్పతనం కదమ్మా, క్రీస్తులా బ్రతకడం గొప్పతనం. అందరూ క్రైస్తవులే, కొన్ని కోట్ల మంది క్రైస్తవులుగా బతుకుతున్నారు, కానీ మీకు కూడా తెలుసా లక్షలో ఒక్కడు కూడా వెళ్ళడేమో రా పరలోకం. పరలోకం సిటీ బస్సు ఎక్కేసి మాధవపట్నంలో తిరిగిపోయేటువంటి బస్సు టిక్కెట్ కాదు, అది వెళ్ళాలంటే రాసి పెట్టి కాదు, పరిశుద్ధంగా జీవించు చూపించాలి. దమ్ముంటే జీవించు, లేకపోతే బైబిల్ వదిలే, బైబిల్ వదిలే. నేనే చెప్తున్నాను ఈ మాట, బైబిల్ వదిలే, దానికి లెక్క నేనే చెప్పుకుంటాను దేవుడికి. చాలా కష్టం అమ్మా క్రైస్తత్వం అంటే. ఆదివారాలు మందిరాలకు వచ్చి సాయంత్రం సీరియల్ దగ్గర కూర్చుంటానంటే కుదరదమ్మా. ఆదివారాలు హలీలు చెప్పి అదే నోటితో దుర్భాషలు మాట్లాడుతానంటే కుదరదమ్మా. ఆదివారం పరిశుద్ధమైనటువంటి అలంకరణ చూస్తూ అదే కళ్ళతో అసభ్యకరమైనటువంటి దుష్టుని చూడాలనుకుంటే మాత్రం కుదరనే కుదరదు, కుదరదు, కుదరదు. బతికితే ఆయన కోసం, అంటే చచ్చిపోండి అని అనకూడదు నేను, ఎందుకంటే ఆ మాట రాకూడదు అన్నది బైబిల్లో. వదిలేయండి దేవుణ్ణి, వదిలేయండి దేవుణ్ణి. అంతేగాని నాకు దేవుడు కావాలండి, నాకు సీరియల్ వదలకపోతున్నానండి, నాకు దేవుడు కావాలండి. అప్పుడప్పుడు మందేస్తుంటాను పాస్టర్ గారు, తప్పేం లేదు కదా, యేసుప్రభు వారు కూడా దాసరథం ఇచ్చారు కదా, సిలువ ఎక్కండి, ఎక్కితే పెట్టరా, దాసరథం ఇచ్చాడంట, మరి సిలువ ఎక్కి చూపించాడు, అది అది మాదిరిగా తీసుకో దమ్ముంటే చూపించి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రతిబింబాన్ని చూపించడమే మా క్రైస్తత్వం అంటే. ఇరుకు మార్గంలో బ్రతకడం అనేది ఆశామాషి పని కాదు. క్రైస్తవులుగా బ్రతుకుతున్నారు కానీ క్రైస్తవులు కాదు మనం, అబద్ధ క్రైస్తవులు. అబద్ధ క్రీస్తు ఎలాగైతే రాబోతున్నాడో అబద్ధ క్రైస్తవులుగా బతుకుతున్నాం అంతే మనం. చాలా కష్టం, కష్టమైనా పర్లేదండి, శరీరాచలను దేవుడి కొరకు చంపేసుకుంటానండి, ఎన్నైనా వదిలికేసుకుంటానండి. అందగత్తలేటండి, ఐశ్వర్యాలు మిస్ యూనివర్స్ వచ్చినా లెక్క చేయనండి అంటే ఉండు దేవుడి దగ్గర, లేకపోతే వదిలే దేవుడిని అంటే ఉండు. అబ్బాయి ఉండలేకపోతున్నాండి, అప్పుడప్పుడు ఇంట్లో ఎవరో లేనప్పుడు, అందులో రహస్యంగా ఒంటరిగా ఉన్నప్పుడు అసలా ఉండలేకపోతున్నానండి, ఫోన్ పట్టుకోకుండా అన్నట్టుగా ఉంటే నా యవన తమ్ముడే, నువ్వు అనవసరమైన వ్యక్తివిరా నాయన. నీ శరీరాచరణను ఉపయోగించలేకపోతుంటే రేపు రోజున నరకాన్ని నిత్యాగ్నిని జయించగలవు నువ్వు. తల్లిదండ్రులు మోసం చేయకుండా ఉండలేకపోతున్నావు, భర్తగారిని మోసం చేయకుండా ఉండలేకపోతున్నావు, భార్యను మోసం చేయకుండా ఉండలేకపోతున్నావు, నీ శరీరాచరణను ఉపయోగ జయించలేకపోతున్నావు అంటే బాగుర్తి పెట్టుకో, నువ్వు పొరపాటును కూడా ఆయన జీవగ్రంథంలో పిలవబడిన వ్యక్తివే కానీ ఏర్పాటులో ఉన్న వ్యక్తివి కాదు. పిలవబడిన వారు అనేకులు, ఏర్పాటులో కొందరే. రక్షణ పొందుకున్న వాళ ళ్ళందరూ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారంటే అది అమాయకత్వం అంటాను. రక్షణ పొందుకుని ఏర్పాటు మేరకు పరిశుద్ధంగా బ్రతికినోళ్ళకే అక్కడ అవకాశం ఉంది, అందరికీ లేదు. ఒకవేళ అలాంటి ఆలోచనలు ఉంటే జాగ్రత్త పడండి, మీరు ఏ మార్గంలో ఉన్నారో ఒకసారి పరిశీలన చేయండి. బైబిల్ పట్టుకుంటూ టీవీ చూస్తున్నావా? బైబిల్ పట్టుకుంటూ సినిమాలకు వెళ్తున్నావా? బైబిల్ పట్టుకుంటూ బీర్ చేతులు మళ్ళీ అదే పట్టుకుంటున్నావా? బైబిల్ పట్టుకుంటేనే అశ్లీలమైనటువంటి దృశ్యాలు చూస్తున్నావా? బైబిల్ పట్టుకుంటేనే వ్యభిచార కేంద్రాలలో తిరుగుతున్నావా? వదిలే దేవుణ్ణి, లేదంటే ఆ యాచల్ని వదిలే. లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి, ఇరుకు మార్గమును ప్రవేశించుటకు ప్రయత్నము చేయండి. అనేకులు వెళ్తారు కానీ వాళ్ళు వెళ్ళేది నరకానికి, నరకానికి. సందేహం లేదు, బ్రతుకుతే దేవుడి కోసం బతుకుదామమ్మా, లేకపోతే వదిలేద్దామమ్మా. అన్ని రక్షణ సువార్త కూడికిలని పెట్టాం, ఏమి ఆశించలేదు, పొరపాటును కూడా ఏది కూడా అనుకోవట్లేదు. రక్షణ పొందుకోవలసిన పొందుకుంటే చాలు,
రక్షణలో ఉన్నవాళ్ళు సరైన నిజమైన మారు మనసులోకి నడిపించబడితే చాలు, అంతకంటే ఏవి వద్దు. రెండు మార్గాలు ఉన్నాయి మన జీవితంలో. ఒకటి విశాల మార్గం, స్వేచ్ఛ ఉంటుంది, ఇష్టాలు నచ్చినట్టుగా నెరవేర్చుకోవచ్చు, ఎవడు అడిగేవాడు ఉండవు. కానీ ఇంకో మార్గం ఉంది, ఇరుకు మార్గం. చాలా కొట్టుదిట్టమైన ఆజ్ఞలతో కూడినటువంటి నియమాలు ఉంటాయి, చాలా ఇబ్బందికరమైన షరతులు ఉంటాయి. వాటన్నిటినీ జయించగలనంటే దేవుళ్ళోకి రా, లేకపోతే దేవుళ్ళోకి రావాల్సిన అవసరం లేదు. లేదు, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. అదేవా నా తండ్రి, నా ప్రభు, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రకటిస్తున్నానయ్యా తండ్రి. రోజున ప్రభు ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరితో సూటిగా స్పష్టంగా మాట్లాడునైనా ప్రభువా, పిలువబడిన వారు అనేకులనైనా కానీ ఏర్పాటులో కొందరే. ఈరోజు మేము ఏర్పాటులో ఉన్న వ్యక్తులమా, పిలువబడినటువంటి వ్యక్తుల్లో ఉన్న వాళ్ళమా అని చెప్పి మా అంతటి మా మేముగానే ప్రశ్నించుకునేటువంటి మా గొప్ప అవకాశాన్ని అందించావు. అందుని బట్టి మీకు వందనాలు. నడుస్తున్నాం దేవుని కొరకు, నడుస్తున్నాం సిలువ ఎత్తుకొని నడుస్తున్నాం, క్రీస్తు రక్తంలో కరగబడి ఆయన అడుగు జాడల్లో ఆయన మార్గంలో వెంబడి నడుస్తున్నాం అని మభ్యపరచబడ్డామే కానీ ఇహలోక సంబంధమైన నేత్ర దేవత ఆ నేత్రాలు మూసినటువంటి కారణాన్ని బట్టి మేము నడుస్తున్న మార్గాలు మేము చూసుకోలేకపోయామయ్యా. అయ్యా మేము వెళ్ళినటువంటి మార్గాలను తండ్రి మేము గమనించుకోలేకపోయామయ్యా. ఇంత స్వేచ్ఛ లేఖనానుసారమైనటువంటి భక్తుల జీవితంలో ఎక్కడా కూడా లేదయ్యా. స్వేచ్ఛ లేనిదేనైనా ఈ రోజున ప్రభు క్రైస్తత్వం శరీరేచ్ఛలకు అవకాశం లేదంటున్నా ప్రభు. ఎన్నో విషయాలను అధిగమిస్తే తప్ప ఆ ప్రవేశానికి వెళ్ళడానికి అవకాశం లేదని వాక్యం ద్వారాగా మాట్లాడు తండ్రి. ఎప్పటికైనా మా ఆత్మనేత్రాలు తెరిచినందుకు మీకు వందనాలు. ఎప్పటికైనా తండ్రి లేఖన సత్యాన్ని గమనించుకున్నట్టుకు మీ ఉన్నతమైన కృప అందించారు, అందును బట్టి మీకు వందనాలు. ఎప్పటి వరకు తండ్రి ఏ విషయాల్లో అయితే మేము అభ్యపరచబడ్డామో ఆయన, ఏ విషయాల్లో అయితే తండ్రి మేము ఈ రోజు వరకు మోసగించబడ్డామో ఆ విషయాలన్నీ కూడా బయట బయలుదేరి చేసావు తండ్రి. అందుని బట్టి మీకు వందనాలు ప్రకటిస్తున్నానయ్యా. ఇక నుంచి అయినా తండ్రి ఈ క్షణం మొదలైనా సరే ప్రభువా, నిజమైన మారు మనసుతో కూడిన పరిపక్వత పొందుకున్న ఆయన, కేవలం మీరు నడిచినటువంటి మీరు నడిచి చూపించినటువంటి ఆ ఇరుకు మార్గంలో మాత్రమే నడుచు ప్రయత్నం మేము చేయడానికి ఇష్టపడతామన్నా కనుక తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాయా. మానాలంటే మానలేకపోయినాయా, ఏడ్చనయ్యా, నాలుగు సార్లు చచ్చిపోదామని కూడా చూశాను కానీ ఒకనొక సమయంలో మీ సహాయాన్ని కోరిన మరుక్షణమే మార్చేసుకున్నానైనా. ఉన్న పాటుగా మార్చేసావు. డాక్టర్లు ఆశ్చర్యపడ్డారు, కుటుంబీకులు ఆశ్చర్యపడ్డారు, కట్టుకున్నటువంటి భార్య సైతం ఆశ్చర్యపడి ఇప్పటికీ కూడా నమ్మలేకపోతా ఉన్నారయ్యా. ఆ మార్పుకు కారణం నీవేనైనా ప్రభువా. ఇంకను అనేక మంది తండ్రి, నా తల్లి ఎలాగైతే తండ్రి ఆ కుమారులు నా కుమారుని బట్టి బాధపడిందనైనా, నా తండ్రికి అన్నటువంటి కుమారుని బట్టి ఎలాగైతే నలిగిపోయాడు తండ్రి, అలాంటి నలుగుడు చాలా కుటుంబాల్లో కనబడుతున్నాయ్యా. కన్నటువంటి బిడ్డలను దూరం చేసుకోలేక వాళ్ళు పెడతానటువంటి క్షోభను భరిస్తూ గడిపేటువంటి తల్లిదండ్రులు అనేక మంది ఉన్నారయ్యా. ఈరోజు మార్చండి అయ్యా. ఏ తల్లిదండ్రులు అయితే తండ్రి ఆ బిడ్డలను బట్టి నలిగిపోతున్నారో, ఏ తల్లిదండ్రులు అయితే తండ్రి ఆ బిడ్డల యొక్క పుట్టుకుని బట్టి ఇబ్బంది పడతా ఉన్నారో, ఏ భార్యలు అయితే కట్టుకున్నటువంటి భర్తను బట్టి తండ్రి అస్తవ్యస్తమైనటువంటి దుఃఖానికి గురైపోతా ఉన్నారు తండ్రి, అటు భర్తలను మార్చండి అయ్యా, అటు కుమారులను మార్చండి అయ్యా. అయ్యా అయ్యా, సౌలుని తండ్రి పౌలుగా మార్చిన దేవుడు అయ్యా, హేమాన్ని తండ్రి మార్చుకున్న దేవుడు అయ్యా, లోకాన్ని మార్చగలిగేటువంటి సమర్థుడు అయ్యా. నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదని నేను నమ్ముతున్నానయ్యా. ప్రభువా, ఏ కుటుంబాల్లో అయితే తండ్రి ఇలాంటి పరిస్థితి కనబడతా ఉందనే, ఏ కుటుంబంలో అయితే తండ్రి ఇలాంటి విషాద ఛాయలు కనబడతా ఉన్నాయో, ఏ యవన బిడ్డల జీవితాలు అయితే తండ్రి సాతాను యొక్క చేతులకి అప్పచెప్పబడ్డాయనైనా, ఎవరి యవన బిడ్డల జీవితాలు అయితే తండ్రి సాతాను యొక్క అబంధ హస్తాల్లో తండ్రి చిక్కబడ్డాయనైనా, అట్టి బంధకాల నుంచి విడిపించవలసిందిగా నేను కోరుతున్నానయ్యా. అట్టి వారి తండ్రి ఎంతో మందికి దీవెనకరమైన రీతిలో ఉండటం మీకు రూపొందించండి అయ్యా. ఎక్కడైతే తండ్రి అవమానాలకు గురయ్యామనైనా, ఎక్కడైతే తండ్రి రోజున పేర్లు పెట్టించుకోగలిగామో తండ్రి, ఎవరితో అయితే మాటలు అనిపించుకున్నామనైనా, అట్టి వారి తలెత్తుకుని బ్రతికేటువంటి రోజులు మా జీవితంలో రాబోతున్నందుకు మీకు వందనాలు ప్రకటిస్తున్నానయ్యా. వచ్చి ప్రతి ఒక్కరిని కూడా తండ్రి పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి, ఆయుష్నివ్వండి, బలాన్ని ఇవ్వండి, అధికమైన మీ కృపలో వర్ధిల్లింపు చేయండి అయ్యా. కొంతమంది చెప్పుకునేటువంటి ఉన్నాయి, చెప్పుకోలేనటువంటి సమస్యలతో కూడా నలిగిపోతున్నారు అయినా, అటు వారందరినీ కూడా దర్శించండి అయ్యా. మీ ఉన్నతమైన కృపను బట్టి మీ చిత్తానుసారమైన రీతిలో తండ్రి ప్రతి ఒక్కరిని కూడా తండ్రి ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నానయ్యా. అటు వారి అవసరాలన్నీ కూడా మీ ఉన్నతమైన చిత్త ప్రకారంగా మీ ఉన్నతమైన కృప మూలంగా నెరవేర్చమని అడుగుతా ఉన్నానయ్యా. వచ్చు ప్రతి ఒక్కరిని కూడా నాయన పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి, ఆయుష్నివ్వండి, బలాన్నివ్వండి, వాళ్ళ జీవితంలో ఎదురు చూస్తున్న ప్రతి అవసరతని కూడా యేసు నామంలో నెరవేర్చమని అడుగుతా ఉన్నానయ్యా. అయ్యా మీ చిత్తమైతే వీలైతే నాయన వచ్చు సంవత్సరంలో కూడా ఇంతకంటే గంభీరమైన బహిరంగ కూడికలు ఏర్పాటు చేయుటకు మీ ఉన్నతమైన కృపను అందించి ప్రభువా. అనేక మంది తండ్రి మీ వైపుగా నడిచినట్లుగా, అనేక మంది తండ్రి మిమ్మల్ని మీ వైపుగా మేము ఆకర్షించినట్లుగా మీ కృప అందించమని అడుగుతా ఉన్నానయ్యా. అయ్యా ఆత్మీ తండ్రి గారి యొక్క పరితపన, ఆత్మీ తండ్రి గారి ఆశ నెరవేర్చుతున్నందుకు వరకు మీకు వందనాలయ్యా. సంపంగి తోట ప్రాంగణం అంతా కూడా తండ్రి కదల్చబ
రక్షించబడాలని ఆయన ఏడ్చాడయ్యా, ఆయన కన్నీలు విడిచాడయ్యా, ఆయన ఎంతో 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 ప్రార్థన చేశాడు ఆయన. ఆ ప్రార్థనకి తగిన జవాబులు తండ్రి అతి సమీపంలో మా అందరి ఎదుట కూడా తండ్రి కనుపరచబోతున్నందుకు మీకు వందనాలు ప్రకటిస్తున్నాను. ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకుని మీ చిత్తానుసారమైన రీతిలో మీ ఉన్నతమైన ఉద్దేశాలు నెరవేర్చు పరిపక్వత ప్రతి ఒక్క బిడ్డకి కూడా అనుగ్రహించమని నజడని యేసు శక్తి గల నామంలో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఉత్సాహంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుదాం. ఈరోజు నాలో ఉన్నటువంటి లోటుపాట్లు తండ్రి మాకు తెలియజేసో అందుని బట్టి మీకు వందనం వల్ల అయినని చెప్పి ఆశించి నమ్ముతున్న ప్రతి ఒక్కరు కూడా గట్టిగా హల్లెలూయా చేద్దామా. హల్లెలూయా. నాకు మీ దగ్గర నుంచి ఇక నేను కాదు వెళ్ళిపోయేటప్పుడు ఆ కుర్రాణ్ణి హేమను ఎవరన్నా అడిగితే సాక్ష్యం చెప్తాడు, నిజం చెప్తాను. ఓ 10 నిమిషాలు పర్మిషన్ ఇస్తారు నాకు? 10 నిమిషాలే కదన్నా, ఆల్రెడీ 2 గంటలు వేసావు గట్టిగా, ఓ 10 నిమిషాలది ఏముంది అన్నట్టు చదువుతున్నారు కదా. ఏం లేదమ్మా, ఈ మాటలు చెప్పకపోతే నేను అన్యాయస్తుని అయిపోతాను, దేవుడి దగ్గర లెక్క చెప్పవలసిన అవసరత వస్తుందని భయం వేస్తుంది కాబట్టి చెప్తున్నాను. ఈ 4 రోజులు కూడికలు జరుగుటకు కేవలం ఉన్నతమైన కారణం దేవుని యొక్క కృప, అందులో సందేహమే లేదు. దేవుని కృప మూలంగానే మాకు ఈ అనుభవాలు లేవు, ఈ నైపుణ్యత లేదు. గొప్ప గొప్ప దైవజనులు, గొప్ప గొప్ప సంగీతకారులు, గొప్ప గొప్ప సువార్త గాయకుల మధ్యన నేను నిలబడడం అనేది నా కళ్ళలో కూడా ఊహించలేదు. సునీల్ అన్నను ఎప్పుడన్నా దగ్గర నేను చూద్దాం అనుకుని మళ్ళీ డైరెక్ట్గా చూసేసాను ఇప్పుడు ఏకంగా. అలాంటి మహా గొప్ప భాగ్యాన్ని దేవుడు అందించాడు తప్ప మనుషుల మూలంగా ఏర్పాటు చేయబడింది అయితే కాదు. ఈ కూడుకలు ఎంత ఘనంగా జరిగిందంటే కేవలం దేవుని యొక్క కృపమ్మ, ఏ ఎవరు కాదు, కేవలం దేవుని యొక్క కృప. కానీ 2వ కారణం మాత్రం ఖచ్చితంగా నేను చెప్పాలి, ఈ కూడుకలు ఎంత గంభీరంగా జరిగినాయి అంటే కేవలం నా సంఘబిడ్డలే, కేవలం నా సంఘస్తులే, ఇంకెవ్వరు కూడా కాదు. బాబు నువ్వు నిర్ణయం తీసుకో, వెళ్ళిపో మేము ఉన్నాం, వెళ్ళిపో మేము ఉన్నామని చెప్పి ఎప్పటికప్పుడు వెన్ను తట్టి ప్రోత్సహిస్తూ సహకరిస్తూ, వాస్తవానికి వయసురీత్యా వాళ్ళకంటే చాలా చిన్నవాడిని, కొడుకు కంటే కూడా చిన్నవాడిని నేను. అలాంటి వ్యక్తులు బాబు 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 అని చెప్పి ఇంత గౌరవాన్ని ఇచ్చి ఏ ఆలోచన తీసుకున్నా సరే మేము ఉన్నాం కదా, మేము లేవనుకుంటున్నామని చెప్పి ప్రోత్సహించి సహకరించినటువంటి నా సంఘబిడ్డలకి ఎప్పుడూ కూడా నేను రుణస్తున్నే, అందులో అయితే సందేహం లేదు. చాలామంది ఉన్నారు, వీళ్ళైతే దయచేసి సంఘబిడ్డలు ఒకసారి నించవలసిందిగా నేను కోరుతున్నాను. ఒక్కసారి ఉన్న స్థలాల్లో ఒకసారి నిలవబడవలసిందిగా నేను కోరుకుంటా ఉన్నాను. కొంతమంది ప్రయాసపడ్డారో ఆ ప్రయాస దేవుడికి తగిన ఫలాలు ఇస్తారు. అందరూ ప్రయాసపడ్డారు, అందరూ చాలా చాలా కష్టపడ్డారు, పాంప్లెట్లు పంచిపెట్టారు, పోస్టర్లు పంచిపెట్టారు, చదువుకునే వాళ్ళు పంచిపెట్టారమ్మా, చదువుకునే వాళ్ళు పోస్టర్లు అతికిచ్చారమ్మా. కానీ మీకు విషయం తెలుసా, భర్త ఆరోగ్యం బాగోదు, అంతంత మాత్రం ఉంటుంది. మా సంఘంలో ఆత్మీయ తల్లికి వెళ్ళి, వీళ్ళ ఇంట్లోకి వెళ్ళి, ఆ సందులకి వెళ్ళి, ఈ సిందులకి వెళ్ళి, ఆవిడ పిలిచినటువంటి పిలుపు ఎప్పుడు కూడా దేవుడు గమనిస్తాడు. చాలా ప్రయాసపడ్డారు, ఒక రూతి గారు కావచ్చు, అనేక మంది పేర్లు అయితే నేను చెప్పలేను. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అందరినీ పిలుచుకొని రండమ్మా కూడుకలు పెడుతున్నాడు రాగలిగారంటే కేవలం సంఘం యొక్క ప్రోత్సాహం, సంఘం యొక్క సహకారం, సంఘం యొక్క ప్రయాస. 2వది 3వదిగా కారణం ఎవరు ఇంత ఘనమైన రీతిలో జరగడానికి కారణం ఏంటంటే నా సంఘ యవ్వన బిడలే, అందులో సందేహం లేదు. వీలైతే ఒకసారి సంఘ బిడ్డలు కూడా స్టేజ్ మీదకి నేను రావాలని ఆశపడుతున్నాను. దయచేసి సంఘ బిడ్డలందరూ కూడా, యవ్వన బిడ్డలందరూ కూడా స్టేజ్ మీదకి రావాలి. యవన వస్తారు, యవనరాండ్రు కూడా ఒకసారి ఇక్కడ రండి, దయచేసి నేను చూపించాలి. ఎందుకు కూడా చెప్తాను, యవనరాండ్రును కూడా నేను ఎందుకు రమ్మంటున్నాను అంటే దానికి కారణం చెప్పాలి కదా. యవనస్తులు రావాలి, యవనరాండ్రు కూడా వీళ్ళు రావాలి. టైం అయిపోతుంది, 12 అయిపోతుంది, నన్ను అల్లా పోతున్నారు అంతే వీళ్ళందరూ. సునీల్ అన్న అయితే తమ్ముడు నేను అనవసరంగా వచ్చానేమన్నట్టుగానే కోపం ఇబ్బంది పడ్డానే, దయచేసి రండమ్మా బే రావాలి, లేదంటే ఇక్కడికి వచ్చి కొంచెం మొహాలను చూపించండి వాళ్ళకి, రండి బేగాని. నేను ఇప్పుడైనా పొగిడేనా మిమ్మల్ని, నా సంఘపేటలో పురుగులు తోపులు అంటాను, ఇప్పుడు అక్కడ నిలబడతాను, కూర్చోండి, మిగతా వాళ్ళు అందరూ కూడా కూర్చోండి, రండమ్మా బేగా రండి, ఎవరు రండి, రండి ఫాస్ట్గా రావాలి. బెరాక షారోను సౌమ్య నూతన అందరూ కూడా రావాలి. రక్షణ ఇగో మొగలు గురించి నేను ఎక్కువగా నేను చెప్పాలనుకోవట్లేదు, కానీ ఆడపిల్ల వీళ్ళందరూ కూడుకులు పెడదాము అనే ఆలోచన వచ్చిన మొదలు ఇప్పటి వరకు తెల్లవారుజామున 2 గంటలు లేచి మోకాల మీద ప్రార్థన చేసేటువంటి అనుభవాలు, తెల్లవారుజామున 2 గంటలు లేచి మోకాల మీద ప్రార్థన చేస్తే హేమాన్ ఇక్కడి వరకు రాగలిగాడు. యవనస్తులు అయితే చెప్పక్కర్లేదు, గుడ్డు కంటే ఎక్కువ కష్టం. ఇందాక ఆ గాలివాన వచ్చి ఎంత డ్యామేజ్ అయిందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, కనీసం ఆ ఇల్లు పక్కనైనా సరే వచ్చి ఏమైందని కూడా చూడలేదు. అవసరత లేదు, ఎందుకో తెలుసా, వాళ్ళ మీద నాకు అంత నమ్మకం.
ఒకళ్ళేమో నా కుడి భుజాలు యవన బిడ్డలైతే నా ఎడవ ఉపజాలు మాత్రం యవన రాండ్రి అంటాను. ఇంకా నా గుండెకి అయితే మాత్రం ఫస్ట్ దేవుడు, తర్వాత నా సంఘ బిడ్డలు. అంత ప్రోత్సాహం, అంత సహకారాన్ని అందించి ఏమాను మీరు నిలబడండి మేము చూసుకుంటామని చెప్పి ఇక్కడ వరకు రావడానికి ఇష్టపడ్డారు. నిజంగా సంతోషం. ఎప్పుడూ కూడా వాళ్ళకి నేను రుణస్థులే. దయచేసి మీరు మళ్ళీ ఆ సీట్లను మీరు తీసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. అలాగే సంగీత వాయిద్యాలు వాయించినటువంటి ప్రతి ఒక్కరిని బట్టి కూడా, రామారావు గారిని బట్టి, డేవిడ్ అన్నని బట్టి, అన్న నీ పేరు నాకు తెలదగానన్న, తబలా ఎలా కొడుతున్నావో నేను కూడా నేర్చుకోవాలని అనిపించేసింది. నిజంగా నాకు అంత నైపుణ్యత, నిజంగా మంగచారులు అన్న అంటే అని అన్నారు ఆయన. ఆ వీడియో పొద్దున కూడా చూశాను నేను. ఆయన ఎందుకు అన్నాడో దానికి ప్రత్యేకంగా చెప్పగలరు. చాలా ఎస్పెషల్లీ చాలా టాలెంటెడ్ అన్న ఇతను. నాకు తబలా అంటే తాజ్ మహల్లో టీ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, పెద్ద జుట్టు వేసుకుని డిగ్రీ కూడా వేసేవాడు. అది ఒకటి నాకు తెలిసి తర్వాత మళ్ళీ తబలా చూడలేదు, మళ్ళీ ఇప్పుడు చూడవే. తాజ్ మహల్ అడ్వర్టైజ్మెంట్ తెలిసే మీకు వా తా జనవడి చూడండి ఎంత జుట్టు వేసి డబా డబా పోయి, అప్పుడే తబలా చూశాను నేను. ఎప్పుడు లైవ్లో చూడలేదు, మళ్ళీ ఇప్పుడు చూడటమే లైవ్లో. అంత అద్భుతంగా తబలా మీద అంత గొప్ప స్వరం వస్తుంది, అంత మ్యూజిక్ దాని నుంచి వస్తుందంటే నేను నమ్మలేకపోయి. నిజంగా సంగీత వాయిద్యాలు వాదించిన అందరిని బట్టి నిజంగా నేను దేవుని మహింపరుస్తున్న ప్రత్యేకమైనటువంటి అభినందనలు బాలుకి, నా ఆత్మీయ తండ్రి గారు పారసమ్యులు గారికి, సమీపస్తులు. బాలు ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు, కానీ సమీపస్తులు నాకు రీసెంట్గానే ఆ విషయం కూడా తెలుసు. అస్సలు ఒక మాట కూడా అండవు, నువ్వు పెట్టే అన్నా మేము చూసుకుంటాం, నువ్వు పెట్టే అన్నా మేము చూసుకుంటాం. వాళ్ళకి అనవసరమైనటువంటి పనుల్లో కూడా వాళ్ళ చేతులు ఎట్టి వాళ్ళ బాధ్యత లేని బాధ్యతలు కూడా వాళ్ళ తల మీద ఎత్తుకుని చేసుకున్నారు. సౌండ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళందరిని బట్టి కూడా నిజంగా నేను దేవుని స్తుతిస్తున్నాను. ఖచ్చితంగా మీరందరూ కూడా దైవికమైనటువంటి దీవెనలు పొందుకుంటారని నేనైతే నమ్ముతా ఉన్నాను. మరందరికీ బాలుకి నా ప్రత్యేకమైన అభినందనలు ప్రకటిస్తున్న రామారావు గారికి, సునీల్ అన్నయ్యకి, చంటి పాస్టర్ గారికి, సామ్యుల్ పాస్టర్ గారికి, అలాగే ఆనందబాబు గారు అన్నయ్య రాలేనట్టుంది, వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు. పెనుమర్తి సంఘానికి చాలా ప్రయాసపడి అంత దూరం నుంచి వచ్చినటువంటి వాళ్ళకి, మా అత్తయ్య గారికి, సువర్ణకుమారి గారి యొక్క అత్తయ్య గారు, నాకు అత్తయ్య గారు అవుతారు, ఆ కుటుంబానికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ప్రకటిస్తున్నాను. రాగంపేట విశ్వాసాలకి ఇంకా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఇంకా నేను చెప్పక్కర్లేదు, ఎందుకంటే రాగంపేట విశ్వాసాలు అందరూ కూడా మా సంఘస్థుల్లాగా పొడుచుపొడుచోళ్ళు ఏం కాదు. అక్కడక్కడ కొంచెం పొడుచు బ్యాచ్ కనబడతా తప్ప పాప అందరూ పెద్దోళ్ళే. మీకు మాట చెప్తున్నాను చూడండి, మొన్న కొంచెం గాలి తుఫాన్ వేస్తే ఆ ముసలోళ్ళు మోకాళ్ళు వేసి ప్రార్థన చేశారమ్మా, మోకాళ్ళు వేసి ప్రార్థన చేశారు. అక్కడ వాళ్ళ ప్రార్థనలకే దేవుడు జవాబు ఇచ్చాడు అంటాను. ఏదన్నా చిన్న శ్రమ వచ్చిందంటే మోకాళ్ళు హేతుంటారు. రాగంపేట సంఘం అద్భుతమైన సంఘం. ఆత్మీ తండ్రి గారు సంపాదించి పెట్టిన ఆ సంఘాలను ఎందుకు అంతగా ప్రేమించేవాడో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఆ పరిపక్వత, దైవ సంబంధమైన భక్తి, సేవకుల పట్ల ఉన్నటువంటి ఆ గౌరవ మర్యాదలన్నీ కూడా నన్ను ఎప్పుడు కూడా ఆకర్షిస్తూ ఉంటాయి. నా సంఘ బిడ్డలందరూ కూడా పెనుమర్తి సంఘ విశ్వాసులు కావచ్చు, రామేశ్వర సంఘ బిడ్డలు కావచ్చు, రాగంపేట కాలనీ, రాగంపేట జీ రాగంపేట సంబంధించిన సంఘ బిడ్డలు కావచ్చు, మీ అందరిని బట్టి కూడా నేను ఒక మాట చెప్తున్నాను, చాలా గొప్ప గొప్ప ధన్యత పొందుకున్నాను. నాకు దేవుడిచ్చిన పెద్ద ఆస్తి ఏదన్నా ఉందంటే మొట్టమొదటిగా నా దేవుని కృప, రెండవది నా కుటుంబం, మూడవది నా సంఘమేనమ్మా. నా సంఘానికి మించిన ఆస్తి నాకు ఏది వద్దంటాను దేవుడి దగ్గర. చాలా అద్భుతమైన సంఘం. ఇలాంటి సంఘాన్ని నా చేతిలో దేవుడు అప్పచెప్పాడంటే నా దేవుడు ఎప్పుడుకీ, నా దేవుడికి ఎప్పుడు కూడా నేను రుణస్థుని అంటాను. నిజంగా చాలా మంచి సంఘం. నా సంఘ క్షేమం కొరకు ప్రార్థన చేయండి. నా సంఘంలో అనేకమైన కార్యాలు జరగాలని చెప్పి ఎదురు చూస్తున్నాం. చాలామంది అస్తవ్యస్తమైన పరిస్థితులు, ఎంతో నలుగురితో కూడినటువంటి జీవితాల్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ విశ్వాసంలో ఎక్కడ కూడా తగ్గిపోవట్లేదమ్మా. చాలా ప్రయాసపడ్డారు. అందరి కొరకు కూడా నా ప్రత్యేకమైనటువంటి దీవెనలు, ప్రార్థనలు ఎప్పుడూ కూడా ఉంటాయి. గమనించండి, ఇంకెవరి పేర్లు అయితే నేను మర్చిపోతే మాత్రం దయచేసి క్షమించండి. 2024లో జరిగేటువంటి బహిరంగ గుడికలో కూడా మిక్కులు ఘనమైన రీతిలో దేవుడు కృప చూపినట్లుగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా నేనైతే కోరుతాను. చిన్న పలహారం, నేను ఎప్పుడూ కూడా ఒక అలవాటు అంటే యేసుక్రీస్తు గారి కొరత మాకేమీ కంపారిజన్ ఏమీ లేదు, కానీ ఆయన దగ్గరికి వెళ్తే రొట్టు లేదంటే ఎండి చేప ఇచ్చాడు కాబట్టి మనం ఇస్తున్నామని కాదు, కానీ వచ్చిన వాళ్ళు ఎప్పుడు కూడా ఖాళీ చేతులతో రావాలి మా గుడికలకి, నిండు వాక్యంతో వెళ్ళాలి, అది నా ఆశ. ఖాళీ చేతులతో రండి, ఎప్పుడు వచ్చినా సరే నిండు వాక్యంతో తిరిగి వెళ్ళండి. కానీ వచ్చిన వాళ్ళు ఖాళీగా పంపించడం నేను ఇష్టపడలేదు. వాక్యంతో పాటుగా కొద్దిపాటి పలహారాన్ని కూడా నేను ఎప్పుడు కూడా సిద్ధపరుస్తుంది దేవుని కృపను బట్టి. పోయిన సంవత్సరం కూడా చిన్నపాటి పలహారాన్ని అయితే సిద్ధపరచగలిగాను, ఈ సంవత్సరం కూడా చిన్నపాటి పలహారం అయితే సిద్ధపరచడానికి మరి దేవుడు కృప చూపడు కనుక దయచేసి నా మనమని అంగీకరించి వెళ్ళు సమయంలో మాత్రం ఎవరూ కూడా కంగారు పడకుండా వాటిని పుచ్చుకుని వెళ్ళవలసిందిగా నేనైతే కోరుతా ఉన్నాను. ఒక చిన్న కార్యక్రమం, చాలా చిన్న కార్యక్రమం, దయచేసి 2 నిమిషాలు మాత్రమే ఉండండి. ఎక్కడున్నా సరే, అలాగే ప్రసన్న గారు,
వస్తున్న దగ్గర ఎక్కడున్నా సరే ఒకసారి రావాల్సింది వాడు చూసిందిగా అటే పాటు వివరండి మలిబాబు గారు ఎక్కడున్నా సరే మలిబాబు గారు ఎక్కడున్నా టైం అయిపోతుంది 12 చాపర్లు కొడుతు చాలా చాలా సంతోషం చాలా సంతోషం గొప్ప గాయకులు సువార్త గాయకులు దేవుని చేతిలో వాడబడుతున్న వ్యక్తి ఇంకా ఇంకా సమయం అయితే ఉంటే నేను ఇంకా చాలా బాగున్నాను మా దాసి ఎక్కడున్నాడు రామారావు గారు వీళ్ళందరికీ కానీ అవకాశం లేదు మీరు కూర్చుంటారండి రెండైనా పర్లేదండి అంటే మాత్రం అన్నీ జరిగించేద్దాం కాబట్టి ఉండరు కనుక వచ్చే సంవత్సరం ఈ 3 సంవత్సరాల్లో సహకరించిన మీరు అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ఆ కార్యక్రమాన్ని నేను జరిగించాలని ఆశపడుతున్నాను కనుక దయచేసి ప్రార్థన చేయండి అమ్మా నేను మీ నుంచి ఏదీ కోరట్లేదు ఇప్పుడు కోరను రేపు కోరను చచ్చిపోయేంత వరకు కూడా దైవజనుడు ఏదైతే ఏమీ కోరకుండా పరిచర్య చేశాడో అదే నిష్పక్షపాతంగా నిస్వార్థంగా పరిచర్య చేయాలని ఆశపడుతున్నాం ఉచితంగా దేవుడు నాకు వాక్యాన్ని అందించాడు ఉచితంగానే ఆ వాక్యాన్ని నలుగురికి అందించాలని ఆశ ఉచితంగానే ఒక నిమిషం ఉచితంగానే నాకు వాక్యాన్ని అందించడమ్మా నేను ఏ ట్రైనింగ్ అవ్వలేదు నేను ఎక్కడ తరిబీదులు పొందలేదు ఏ యూనివర్సిటీకి వెళ్ళలేదు నిజం చెప్తున్నాను దేవుడు పిలుపు మేరకు హేమానో నీతో నాకు పని ఉంది అనే మాటను బట్టి వచ్చాను మిగతాదంతా ఆయనే చూసుకుంటాను నిజంగా మీరు నమ్మని నమ్మకపోండి నేను ట్రైన్ అవ్వలేదు ఎక్కడ కూడా నేను ఉచితంగా ఆయన దగ్గర నుంచి వాక్యాన్ని పొందుకున్నాను కనుక నేను బ్రతుకు కాలం అంతా కూడా ఆయన నుంచి పొందుకున్న వాక్యాన్ని ఉచితంగానే నలుగురికి అందించాలనే ఆలోచనలో ఉన్నాను కనుక ఈ తీర్మానంలో ఈ పరిచర్య బలంగా ముందుకు వెళ్ళేట్టుగా మీ అనుదిన ప్రార్థనలో కోరుకోండి మీ అనుదిన ప్రార్థనలో మా పరిచర్యను జ్ఞాపకం చేసుకోండి మీ నుంచి నేను ఆశించేది ఏదీ లేదు ప్రార్థన తప్ప పరిచర్య కొరకు చేయండి ఈ కుటుంబం కొరకు చేయండి ఈ పరిచర్యకుడు దేవునికి రాజ్యం ఇస్తున్న కొరకు మరింత ప్రయాసపడినట్లుగా బలాన్ని అనుగ్రహించాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి అంతకంటే నేను ఏం కోరట్లేదు ఇంకొక లాస్ట్ అండ్ ఫైనల్ మాట నిన్న మంగచర్ల అన్నయ్య గారు అని చెప్పారని నేను అంటలేదు కానీ దేవుని యొక్క ఉన్నతమైన కృపను బట్టి దేవుని గొర్రెపిల్ల సంఘానికి దేవుడు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశారు చాలామందికి తెలుసు కానీ తెలియనటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు కనుక ఒకవేళ మీకు అవకాశం ఉంటే మీకు ఇష్టమైతే మీకు ఆసక్తి కలిగితే దయచేసి మీకు చేతిలో ఉన్న ఫోన్లు ఒకసారి ఓపెన్ చేస్తే మీ చేతిలో ఎవరైతే ఫోన్లు ఉన్నాయో ఆ ఫోన్లు ఓపెన్ చేసి ఒకసారి మీరు యూట్యూబ్లోకి వెళ్తే నేను ఒక పేరు చెప్తాను అది ఒకసారి దయచేసి మీరు సెర్చ్ చేయవలసింది నేను కోరుతున్నాను తమ్ముడు వెనకాల ఫోన్లు ఉంటాయి చిన్న ఒకసారి చూడండి ఫోన్లోకి వెళ్ళి యూట్యూబ్లోకి వెళ్ళి ఎట్ ది రేట్ ఆఫ్ అని ఉంటుంది ఏ అని చెప్పి సర్కిల్ పెట్టి ఉంటుంది దాన్ని ఎట్ ది రేట్ ఆఫ్ అంటారు అది ఎట్ ది రేట్ ఆఫ్ ఇవాంజలిస్ట్ హేమాన్ అని ఉంటుంది దేవుని గొర్రెపిల్ల సంఘ పరిచర్య అనుదినము కూడా దైవ వాగ్దానాలతో పాటుగా అద్భుతమైనటువంటి వాక్య ప్రసంగాలను కూడా అక్కడ అందించడానికి మేము ఇష్టపడుతున్నాం కనుక దయచేసి ఆసక్తి కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ బటన్తో పాటుగా ఆ బెల్ ఐకన్ కూడా ప్రెస్ చేయండి ఆధ్యాత్మికంగా దీవించబడండి మరొకసారి శిరస్సు వంచి చెప్తున్నాను మీరు చూపినటువంటి ప్రేమను బట్టి మీరు సహకరించిన రీతిని బట్టి మీ యొక్క ప్రోత్సాహాన్ని బట్టి నేను ఎప్పుడూ కూడా రుణస్తున్నే హేమానుగా మీ నుంచి ఒకటే కోరుతున్నాను మీ వ్యక్తిగత ప్రార్థనలో నన్ను నా కుటుంబాన్ని నా పరిచర్య యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయండి అంతకంటే ఏది కూడా నేను కోరట్లేదు కనుక అందరికీ కూడా శుభాభివందనాలు ప్రకటిస్తున్నాను పర్లోకి ప్రార్థన చేసుకుని ముగించేసుకుందాం నా దేవ నా తండ్రి నా ప్రభువ మీకు వందనాలు ఘనమైన రీతిలో జరుగుటకు మీకు రూపొందించు అయితే అవకాశం లేదు సమయం అయితే లేదు ఇంకా చాలామందిని పరిచయం చేయాలనుకున్నాను చాలామందిని స్టేజ్ మీదకి తీసుకురావాలని ఆశపడ్డాను విశ్వాసులు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు వ్యక్తిగతంగా వెళ్ళి కలిసి చెప్పాలనుకున్నాను కానీ సమయం లేదయ్యా నన్ను క్షమించండి కానీ వచ్చు ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున దీవించండి ప్రభువ ఈ కార్యక్రమంలో చేతులుంచిన ప్రతి ఒక్కరిని ప్రయాసపడిన ప్రతి ఒక్కరిని సహకరించిన ప్రతి ఒక్కరిని కూడా నూరంతులుగా దీవించమని అడుగుతున్నానయ్యా అలాగే తండ్రి ఈ కూడుకుల మూలంగా తండ్రి ఒక గొప్ప దైవజనుడిని సామీల అయ్యగారిని కూడా నాకు పరిచయం చేశారు అందును బట్టి మీకు వందనాలు అయ్యగారికి ఇంకను కూడా దీర్ఘాయుష్ని బలాన్ని అనుగ్రహించి ఇంకను అనేక మందికి వెలుగుని ప్రసాదించే పాత్రగా మీ చేతిలో వాడబడి కృపందించి సహాయపడమని దీవించమని వచ్చే ప్రతి వారిని ఆశీర్వదించి ఆరోగ్యాన్ని ఆయుష్ని బలాన్ని ఇమ్మని నజడని యేసు శక్తి గల నామంలో అడిగి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడిన గాక మీ రాజ్యం వచ్చిని గాక మీ చిత్తం పరలోకమందు అలాగనే భూమి ఎందు నెరవేరని గాక మాకు కావలసిన నదిన ఆహారం నేడు మాకు దయచేయం మరణస్తులు క్షమించి ప్రకారం నేడు మళ్ళీ క్షమించం శోధనలను తేక కీణించి తప్పము తప్పించము ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవే అన్నావు నా పరలోకపు తండ్రి ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సదాకాలము మనకును మనతో ఉన్న ప్రతి ఒక్కరికి
తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరొకసారి ప్రశస్తమైనటువంటి యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో అందరికీ కూడా శుభాభివందనాలు ప్రకటిస్తున్నాను. తులసి గారికి, హనీ వాళ్ళ మదర్కి అందరూ కూడా ప్రత్యేకమైన అభినందనలు. వాళ్ళందరూ కూడా నా మాటని అంగీకరించవచ్చు. చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారో తెలియని వాళ్ళు కూడా ఉన్నారో, వాళ్ళందరూ కేవలం హేమన్ బాబు మాటను కొట్టివేయకూడదని వచ్చారు. వాళ్ళందరిని బట్టి నిజంగా నేను చాలా సంతోషిస్తున్నాను. అలాగే బాపట్ల అమ్మగారి యొక్క సంఘబిడ్డలను బట్టి నేను స్తుతిస్తున్నాను. రెడ్డి గారి చర్చి నుంచి వచ్చినటువంటి సంఘబిడ్డలను బట్టి స్తుతిస్తున్నాను. విలియమ్స్ గారి చర్చి నుంచి వచ్చినటువంటి సంఘబిడ్డలను బట్టి అందరిని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. మీ దైవజనులు నేర్పుతున్నటువంటి అనుభవాలను బట్టి కూడా నేను చాలా సంతోషిస్తున్నాను. అందరికి కూడా హృదయానుసారమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. అందరికి కూడా సెలవు.